वेलकम टू गणेश स्टडी सेंटर। गणेश स्टडी सेंटर ने इप्पटिवरकु एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडी, अलागे बेल ऐकन में क्लिक चेसुकोंडी। मनं ई रोजु सिंप्लिफिकेशन भागंगा आरएसआर बुक संबंधी सिंप्लिफिकेशन भागंगा नेक्स्ट क्वेश्चन चूद्दां। 101 क्वेश्चन नुंचि 101 क्वेश्चन अला इच्चारंडि, एंटंटे 2a प्लस b बै a प्लस 4b इज ईक्वल टू 3 अनि इच्चाडु। देन द वैल्यू ऑफ a प्लस b बै ए प्लस 2b దీని వాల్యూ కావాలంటుంది। 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ బై a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ 3 అయినట్లయితే 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ పంపించినట్లయితే ఏమవుతుందండి, ఈజ్ ఈక్వల్ టు 3 × a 3a అవుతుంది, 3 × 4 12 12b అవుతుందండి। ఇప్పుడు a ఒకవైపు b ఒకవైపు తీసుకుంటే ఇది తీసుకొచ్చారు అనుకోండి, ఏమవుతుందండి 2a మైనస్ 3a అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 12b మైనస్ b అవుతుందండి। 2a మైనస్ 3a అంటే ఏంటంటే మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 11b అవుతుంది। आ बी तस्कोचे ए बै बी इज ईक्वल टूमेंवन बै मैनस वन अवन बै मैनस वन अटे एज ईक्वल टू लैवन बी इज ईक्वल टू मैनस वन अंत चूँ इकमी लेद वन वन मैनस वन अड़ेल हो बीकोचा इंत इक वाल्यू कैवन लैवन मैनस वन बै लैवन प्लस आफ मैनस टू अटे 2 × -1 ఏమవుతుందండి 11 మైనస్ 1 అంటే 10 10 బై 11 మైనస్ 2 అంటే ఎంత అండి 9 అండి 10 బై 9 ఆన్సర్ అవుతుంది 10 బై 9 ఆన్సర్ అవుతుంది। ఓకే ఈ విధంగా చేయొచ్చండి। నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నంబర్ 102। క్వశ్చన్ నంబర్ 102 ఏమిచ్చారండి, 2a plus 3b into 2c minus 3d is equal to 2a minus 3b into 2c plus 3d ఇలా ఇచ్చారండి। ఓకేనండి ఇలా ఇచ్చాడు। ఇక్కడ చూడండి 2a minus 3b పంపించండి, పంపించేస్తే ఏమవుతుంది 2a plus 3b by 2a minus 3b అవుతుంది, is equal to 2c plus 3d। ఈ 2c minus 3d డిటెయిల్స్ ఏమవుతుంది 2c minus 3 by 2c minus 3d అవుతుంది। చూడండి a plus లో ఏమొందండి c ఉందండి, b plus లో d ఉందండి, సేమ్ a plus లో c ఉందండి b प्लस डी उदी का दाने बटी आंसर चपेवचे आपशन मन की चला इच्छा ए प्लस सी उ प्लस अंत एज ईक्वल टू सी अर्थम बी इज ईक्वल टू डी अर्थम। ओके इक बैठे इकमें बै वस्त आंसर एमेंटे ए बै बी इज ईक्वल टू सी बै डी अवतें। ओके बटे मैं आंसर चूसी चपेवचे। नैक्स्ट क्वेश्चन चूँगी, क्वेश्चन नंबर 103। क्वेश्चन नंबर 103 చూడండి, ఇలా ఇచ్చారండి a plus b plus 2c plus 3d into a minus b minus 2c plus 3d is equal to a minus b plus 2c minus 3d 2c minus 3d into a plus b minus 2c minus 3d minus 2c minus 3d ఇలా ఇచ్చారండి। ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేస్తే ఏమైనా మీకు దీని నుంచి ఒక కొత్త విషయం కనుక్కోగలరా లేదా చూడండి, కనుక్కోగలరా అనిపిస్తే చూడండి ఒకసారి ట్రై చేద్దాం। ఇప్పుడులాగానే ఇది ఇది పంపించారు అనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ 3d బై ఇదేమవుతుంది ఏ ప్లస్ బి మైనస్ 2c మైనస్ 3d అండి, ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి ఏ మైనస్ బి ప్లస్ 2c మైనస్ 3d బై ఇదేమవుతుంది ఇదే బై అవుతుంది కాబట్టి a మైనస్ b మైనస్ 2c ప్లస్ 3d అవుతుంది, మైనస్ 2c మనకి ఇది ఒక టర్మ్ ఈక్వల్ ఈ టర్మ్ ఇక్కడ మైనస్ కామన్ తీసాం అనుకోండి, మైనస్ కామన్ తీసి ఇది ప్లస్ అయిపోతుంది, ఈ టర్మ్ ఈక్వల్ అయిపోతుంది। ఓకేనండి
అలాగే నెక్స్ట్ అది కూడా అలాగే ఉంది అంటే ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఈ టర్మ్ ఇక్కడ ఈ టర్మ్ ఇక్కడ మైనస్ కామన్ తీసాం అనుకోండి ఏమవుతుంది ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఈ చూడండి ఎలా ఉందంటే x + y / x - y రూపంలో ఉందండి x + y / x - y రూపంలో ఉంది ఇది కాంపోనెంట్ డివైడెండ్ రూల్ అంటామండి దీన్ని డైరెక్ట్ గా మనం x / y అని రాసివచ్చండి దీని ఏమ రాయొచ్చండి x / y అని రాయొచ్చు పక్కన రాస్తాను నేను ఇది ఫార్ములా అన్నమాట ఇది కాంపోనెంట్ డివైడెండ్ రూల్ అన్నమాట అంటే ఇప్పుడు కూడా x + y / x - y రూపంలో ఉంటే డైరెక్ట్ గా మనం ఏం రాసుకోవచ్చంటే x / y అని రాసివచ్చండి x / y అని రాసివచ్చండి కాంపోనెంట్ డివైడెండ్ రూల్ అన్నమాట దాని ప్రకారం చూసుకున్నట్లయితే దీని ఏం రాసుకోవచ్చంటే a + b / 2c + 3d అని రాసుకోవచ్చండి అలాగే దీని ఏం రాయొచ్చండి a - b / 2c - 3d అని రాసుకోవచ్చండి ఈ రెండు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి ఏమవుతుందండి a + b / 2c - 3d = 2c + 3d a - b అవుతుంది a - b అవుతుంది ఈ రెండు మల్టిప్లై చేయండి a తో మల్టిప్లై చేసినట్లయితే 2ac అవుతుందండి a తో దీనికి చేస్తే -3ad అవుతుందండి b తో చేస్తే 2bc -3bd అవుతుందండి is equal to a తో చేస్తే 2ac + 3ad -3bc 3 కాదు 2bc -3bd అవుతుందండి ఇక్కడ మల్టిప్లై చేస్తే చూడండి ఇక్కడ 2ac ఇక్కడ 2ac క్యాన్సిల్ అయిపోతుంది ఇంకా ఇక్కడ -3bd 3bd క్యాన్సిల్ ఇక్కడ ఈ 2bc ఇక్కడ ఉంచండి అటు నుండి ఒక 2bc వచ్చింది అనుకోండి ఏమవుతుందండి 4bc అవుతుందండి 4bc is equal to ఈ -3ab అటు వెళ్తే ఏమవుతుందండి ఇక్కడ 3ad ఉంది మొత్తం కలిపి 6ad అవుతుందండి 2 2 జా 2 3 జా కాబట్టి ఏమవుతుందండి నేను చేస్తాను 2 జా 3 జా క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి ఇది 2bc అవుతుందండి 2bc is equal to 3ad అవుతుందండి 2bc is equal to ఆన్సర్ ఏంటండి 3ad आंसर ఈ విధంగా చేయొచ్చుండి అయితే నార్మల్ గా మల్టిప్లై చేసిన ఇది వస్తుందండి నార్మల్ గా మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే ప్రాసెస్ ఎక్కువైపోతుందండి ప్రాసెస్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఇక్కడ కాంపోనెంట్ డివైడెండ్ రూల్ అని ఉంటుంది ఆ రూల్ మనం ఉపయోగించమంట అది కూడా మనకి రేషియో ప్రొపోర్షన్ లో ఉంటుందండి అది దానికి సంబంధించిన రూల్ ఉపయోగించడం వల్ల మనం తక్కువ టైంలో చేయగలిగాం లేదంటే మనకి దీనికి ప్రాసెస్ చాలా ఎక్కువైపోతుందండి ఓకేనండి బాగా గుర్తుంచుకోండి ఇటువంటి మోడల్స్ ఏమైనా వచ్చినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 104 क्वेश्चन नंबर 104 द वैल्यू ऑफ 104 द वैल्यू ऑफ 1/1/2 + 1/2 + 1/2 -1/2 అండి ఇలా ఇచ్చారండి 1/2 + 1/2 + 1/2 -1/2 అని ఇచ్చారండి దీని వాల్యూ కనుక్కోవాలండి దీని వాల్యూ కనుక్కోవాలంటే ముందు దీన్ని చేయండి దీన్ని చేస్తే ఎంత వస్తుందో చూడండి దీన్ని చేస్తే 2 -1/2 2 2 = 4 4 -1 అంటే ఎంతండి 3 3/2 వస్తుందండి కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి 2/3 అవుతుందండి 2/3 ఇలా బ్రాకెట్ లో పెట్టుకోండి ఇప్పుడు చూడండి 3 2 ఎంతండి 6 అండి 3 2 ఎంతండి 6 3 2 6 + 1 అంటే 7 7/3 అవుతుందండి 7/3 రివర్స్ చేస్తే ఏమవుతుందండి 3/7 అవుతుందండి ఏమవుతుందండి 3/7 ఇప్పుడు చూడండి 7 ఇంటూ 2 7 2 ఎంతండి 14 14 + 1 అంతండి సారీ 14 ప్లస్ సారీ ఇక్కడ మనము చిన్న మిస్టేక్ చేసామండి చూడండి ఇంతకు ముందు సమ్ కూడా మిస్టేక్ చేసామా ఒకసారి ఇక్కడ చూద్దాం మనకి 2/3 వచ్చింది ఆల్రెడీ 2 ఉంటుంది కదా 3 3 2 ఎంతండి 6 అండి 6 + 2 అండి 6 + 2 ఎంత అవుతుందండి 7 అవుతుందండి 7 ఓకే రివర్స్ చేస్తే 3/7 బాగానే వచ్చిందండి నెక్స్ట్ చూడండి ఇక్కడ 7 తో 7 2 14 14 + 3 అండి 14 + 3 ఏంటంటే 17 అండి అంటే ఏమవుతుందండి 17/7 రివర్స్ చేస్తే ఏమవుతుందండి 7/17 అవుతుందండి 7/17 ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 7/17 అవుతుందండి 7/17 మనకు ఆన్సర్ రాలేదు ఎక్కడో మనం మిస్ చేసాం చూడండి 1/2 2 -1/2 అంటే 3/2 కాబట్టి రివర్స్ చేస్తే 3/2 3 2 6 6 + 2 అంటే 8 సారీ ఇక్కడ 8 ఇది 3/8 అందుకే మనం మిస్ చేసాము 8 2 16 అండి 16 + 1 16 + 3 అంటే 19 అవుతుందండి 19 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 8/19 అవుతుంది 8/19 8/19 అండి ఆన్సర్ ఓకే ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చండి ఓకే
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 105 క్వశ్చన్ నెంబర్ 105 వచ్చాడండి. 105 ఇఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/1 + 1/3 + 1/4 అని ఇచ్చాడు. 3 + 1/4 ఇక్కడ చూడండి, 3 + 1/4 అంటే 3 4 12 12 + 1 అంటే 13 by 4 అవుతుంది. 13 by 4 ఏమో రాసుకోవచ్చు అంటే 4/13 అని రాసుకోవచ్చు. 4/13 అంటే ఇది మనకు ఉండదు ఇక్కడ. 13 + 4 అంటే 17/13 అవుతుంది. రివర్స్ చేస్తే ఏమవుతుంది అంటే 13/17 అండి. 13/17 ఓకేనండి. 13/17 అంటే అర్థమేటండి, 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 13/17 అండి. ఎక్స్ ప్లస్ 13/17 మరి ఎక్స్ కావాలంటే ఏం చేయాలండి? ఈ 13/17 తీసుకొచ్చాను. 2 - 13/17 అండి. 17 2 ఎంత అండి? 34 34 - 13 34 - 13/17 ఈజ్ ఈక్వల్ టు 34 నుంచి 13 తీసి ఎంత అంటే 21 వస్తుందండి. 4 - 3 అంటే 1 3 - 2 1 అంటే 2 అండి. 21/17 అండి. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 21/17 అవుతుందండి. 21/17 ఈ విధంగా ఆన్సర్ చేయచ్చు. చూడండి ఇక్కడ మనం ఆ బ్రాకెట్లు వేసుకున్న వాల్యూ బట్టి మనకు ఆన్సర్ వచ్చిందండి. లేదనుకుంటే మనం సాగదీస్తే ఎంత అవుతుందంటే చాలా పెద్దగా వచ్చేస్తుంది. 1/1 + 1 ఇక్కడ దీని వాల్యూ ఎంత వచ్చిందండి? మనకి 13/4 వచ్చిందండి. అంటే ఇలా 13/4 వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? రివర్స్ చేసి 4/13 అని రాసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇది చేయాలి. చేస్తే ఎక్స్ ప్లస్ 1/1 ప్లస్ దీని వాల్యూ ఎంత? 13 + 4 అంటే 17/13 వస్తుందండి. మళ్ళీ రివర్స్ చేస్తే ఎక్స్ 13/17 వస్తుంది. అలా మనకి స్టెప్స్ ఇక్కడ మధ్యలో సర్వీస్ రాయడం వల్ల మనకి అలా రాసుకుంటూ పోతే ఎక్కువ వచ్చేస్తుందండి ప్రాసెస్. ఆల్రెడీ మీరు ఇటువంటి క్వశ్చన్స్ వినుంటారు. ఇక్కడ అలా రాయకుండా దానికి ఎదురుగా చూడండి, ఈ బైక్ ఎదురుగా కరెక్ట్గా బయపెట్టి బ్రాకెట్లో వేసుకోండి. వేసుకుంటే మనకి రివర్స్ చేసి వేసుకోండి. వేసుకుంటే మనకి కరెక్ట్గా ఆన్సర్ అనేది ఒకే స్టెప్లో ఒకే దగ్గర మనకి ఆన్సర్ వచ్చేస్తుందండి. కాబట్టి అలా చేయడానికి ప్రయత్నించండి ఎక్కువ సందర్భంలో. లేదంటే మనకి ఫ్రాక్షన్స్ అనే వీడియో చేయడం జరిగిందండి. ఫ్రాక్షన్స్ అందులో కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇది కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మనం దానిలో ఒక షార్ట్ కట్ చెప్పామండి. ఆ షార్ట్ కట్ చాలామందికి ఇంకా అర్థం కాకపోవడం వల్ల ఇలా మనం రివర్స్ మాత్రంలో చేయడం జరుగుతుందండి. ఆ షార్ట్ కట్ అనేది ఓన్లీ వన్స్ ఉన్నప్పుడు మాత్రం, అంటే 22 సమ్ చేసిన చూడండి, అలాంటి వన్లు ఉన్నప్పుడు మాత్రం ఆ షార్ట్ కట్ చాలా బాగా అప్లికబుల్ అవుతుందండి. కాబట్టి అది ఒకసారి చూసుకోండి. ఆ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 106 చూడండి. 106 అలా ఇచ్చాడండి. 2 + 1/3 and 4/5 అని ఇచ్చాడండి. దాన్ని ఏమో రాసుకోవచ్చు అంటే 3 + 4/5 అని అర్థం అండి. 3 + 4/5 2 + 1/3 + 4/5 అని రాశాడండి. 4/2 + 1/3 + 1/4 = ఎక్స్ అండి. = ఎక్స్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతుండే. అయితే ఎక్స్ వాల్యూ ఎంత? ముందు మీద చేద్దాం అండి. మీద చేసి చూడండి. 5 × 3 అంటే ఎంత అండి? 15 అండి. 15 + 4 అంటే 19 19/5. కాబట్టి దీన్ని రాసి ఏం రాయొచ్చు అండి? 5/19 అని రాయొచ్చు. 5/19. ఇప్పుడు 19 2 ఎంత అండి? 38 38 + 3 అండి. అంటే ఎంత వస్తుంది అండి? 43 వస్తుంది. అంటే 43/19 ఇక్కడ వచ్చింది. ఇది ఎక్స్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ అని రాసేస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, 4 1 + 4 4 + 1 అంటే 5 5/4 వస్తుంది. 5/4 ఏమి రాసుకోవచ్చు అండి? 4/5 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ మరి 1 ఉండదండి. 5 3 = 15 15 + 4 అంటే 19 19/5 అవుతుందండి. దీన్ని ఏమి రాసుకోవచ్చు అండి? 5/19 అని రాసుకోవచ్చు అండి. 5/19 అని రాసుకోవచ్చు. ఇప్పుడు 19తో చూడండి. 19 2 ఎంత అండి? 30 సేమ్ ఎంత వచ్చిందండి? 19 2 ఎంత అండి? 38 38 + 5 ఎంత అండి? 43 అంటే 43/19 వస్తుందండి. 4/5 వచ్చింది. ఈ రెండు ఒకేలా ఉన్నాయి. క్యాన్సల్ చేస్తే ఏమవుతుందండి? 1 వస్తుందండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 1 అండి. ఓకే, చూసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ని ఇలా మనం బ్రాకెట్ పెట్టుకుని చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది. లేకపోతే లెక్కే మనకి బోర్డు అంతా పట్టేసిందండి. అంటే పేజ్ మొత్తం పట్టేస్తుంది. అలాగా ఈ క్వశ్చన్ అంతా సాగుతూ పోతుంది. పేజ్ మొత్తం తొందరగా నిండిపోయినట్టు అనిపిస్తుందండి. కానీ టైం కూడా అలాగే వేస్ట్ అయిపోతుందండి. కాబట్టి వెంటనే పక్కన రాసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 107 ఇచ్చారండి. 8 - 8 × 2 1/5 - 1 / 2/7 / 2 -
2 minus 1 by 6 minus 1 by 6 and 6 minus 1 by 6 is equal to 8. 8 minus 8 into 2 and 1 by 5 minus 2 1 and 2 by 7 by 2 minus 1 by 6 minus 1 by 6 is equal to 100. Is equal to the value covered. దీని వాల్యూ కావాలంటే కనుక్కొని చూద్దాం. ముందు దీన్ని మిక్సిడ్ ఫ్రాక్షన్ మార్చండి, మిక్సిడ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో మార్చండి. ఇంటూ టూ అండ్ వన్ బై ఫైవ్ని టూ ఫైవ్ జా టెన్ టెన్ ప్లస్ వన్ అంటే లెవెన్ బై ఫైవ్ అని రాయొచ్చు. మైనస్ దీన్ని సెవెన్ వన్ జా సెవెన్ ప్లస్ అంటే నైన్ బై సెవెన్ అని రాయొచ్చు. బై దీన్ని టూ మైనస్ ఇదంతా సిక్స్ సిక్స్ ఎంత అండి, థర్టీ సిక్స్ అండి. సిక్స్ సిక్స్ ఎంత అండి, థర్టీ సిక్స్. థర్టీ సిక్స్ మైనస్ వన్ అంటే థర్టీ ఫైవ్. థర్టీ ఫైవ్ బై సిక్స్ అండి. దీన్ని ఏం రాసుకోవచ్చాను, సిక్స్ బై థర్టీ ఫైవ్ అని రాసుకోవచ్చాను. అంటే మైనస్ సిక్స్ బై థర్టీ ఫైవ్ అంటే సిక్స్ బై థర్టీ ఫైవ్. ఇప్పుడు ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ ఇప్పుడు దీని వాల్యూ చూడండి. రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే సెవెన్ 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 లెవెన్ ఎంత అండి, సెవెంటీ సెవెన్. మైనస్ ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ బై ఏమవుతుందండి, ఫైవ్ ఇంటూ సెవెన్. ఫైవ్ సెవెన్ ఎంత అండి, థర్టీ ఫైవ్. థర్టీ ఫైవ్ హోల్ బై థర్టీ ఫైవ్ టూ ఎంత అండి, సెవెంటీ. సెవెంటీ మైనస్ సిక్స్ బై థర్టీ ఫైవ్ అండి. ఈ థర్టీ ఫైవ్ ఈ థర్టీ ఫైవ్ క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందండి, ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ సెవెంటీ సెవెన్ నుంచి ఫార్టీ ఫైవ్ మైనస్ చేయండి. సెవెన్ నుంచి ఫైవ్ మైనస్ చేస్తే టూ అండి. నెక్స్ట్ సెవెన్ నుంచి ఫోర్ మైనస్ థర్టీ టూ. థర్టీ టూ బై ఈ రెండు మైనస్ చేస్తాను, సెవెంటీ నుంచి సిక్స్ మైనస్ చేస్తాను, సిక్స్టీ ఫోర్ అవుతుందండి. ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ జండి, ఎయిట్తో ఎయిట్ ఫోర్ జండి. అంటే ఎయిట్ మైనస్ ఫోర్ వస్తుంది. ఎయిట్ మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ ఎంత అండి, ఫోర్ ఆన్సర్ అండి. ఎయిట్ మైనస్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఆన్సర్ అండి. కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి కొద్దిగా ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మీరు కేర్ఫుల్గా మనకేంటంటే మిక్సిడ్ ఫ్రాక్షన్స్ ఏ విధంగా మనం ఇంప్రాపర్లో మార్చాలి, ఏ విధంగా మైనస్ చేయాలి, ఏ విధంగా ప్లస్ చేయాలి తెలుసుకుంటే మనకు సరిపోతుందండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ఇలా ఇచ్చాడండి. టూ బై టూ ప్లస్ టూ బై త్రీ ప్లస్ టూ బై త్రీ ప్లస్ టూ బై త్రీ ఇంటూ జీరో పాయింట్ త్రీ నైన్ ఇచ్చాడు. జీరో పాయింట్ త్రీ నైన్ ఇది సింప్లిఫైడ్ అని ఇచ్చాడండి. సింప్లిఫై చేయండి. ఇది టూ బై త్రీ ఉందండి. త్రీ త్రీ జా నైన్, నైన్ ప్లస్ టూ అంటే లెవెన్. లెవెన్ బై త్రీ వస్తుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి, త్రీ బై లెవెన్ అవుతుందండి. త్రీ బై లెవెన్ అవుతుంది అంటే దీని వాల్యూ త్రీ బై లెవెన్ అండి. ఇప్పుడు చూడండి టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది అండి. సిక్స్ బై లెవెన్ అవుతాం. లెవెన్ త్రీ ఎంత అండి, థర్టీ త్రీ అండి. థర్టీ త్రీ ప్లస్ సిక్స్ అండి థర్టీ నైన్ అండి. థర్టీ నైన్ బై లెవెన్. థర్టీ నైన్ బై లెవెన్ దీని ఏమో రాసుకోవచ్చండి, లెవెన్ బై థర్టీ నైన్ అని రాసుకోవచ్చండి. లెవెన్ బై థర్టీ నైన్, లెవెన్ బై థర్టీ నైన్ రాసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే ఇంటూ ఇలా ఉంది కాబట్టి ఈ ఇంటూ జీరో పాయింట్ త్రీ నైన్ని థర్టీ నైన్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చండి. థర్టీ నైన్ బై హండ్రెడ్ అని రాసుకోవచ్చు. ఈ థర్టీ నైన్ ఈ థర్టీ నైన్ క్యాన్సిల్ అయిపోతుందండి. మనకి ఏం మిగులుతుందండి, ఇలా మిగులుతుందండి టూ బై టూ ప్లస్ టూ ఇంటూ లెవెన్ అంటే ట్వంటీ టూ. ట్వంటీ టూ బై ఏం మిగులుతుందండి, హండ్రెడ్ మిగులుతుందండి. ట్వంటీ టూ బై హండ్రెడ్ మిగులుతుంది. హండ్రెడ్ టూ జా ఎంత అండి, టూ హండ్రెడ్. టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ టూ ఏమవుతుందండి, టూ హండ్రెడ్ ట్వంటీ టూ అండి. అంటే టూ ఇంటూ ఈ పైకి హండ్రెడ్ వెళ్ళిపోతుంది, హండ్రెడ్ బై టూ ట్వంటీ టూ అవుతుందండి. టూ ట్వంటీ టూ అవుతుందండి. టూ వన్ జా టూ త్రిపుల్ వన్ జా ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఆన్సర్, హండ్రెడ్ బై త్రిపుల్ వన్ అండి. హండ్రెడ్ బై త్రిపుల్ వన్ ఆన్సర్ అవుతుందండి. మనకి ఆప్షన్లో లేదు చూడండి. ఇక్కడ త్రీ బై లెవెన్ సరిపోయింది. ఒకసారి చూద్దాం మనకి ఆన్సర్ ఎంత ఉందో. హండ్రెడ్ బై త్రిపుల్ వన్ కదా, హండ్రెడ్ బై త్రిపుల్ వన్ అనేది ఆప్షన్ లేదు కాబట్టి ఏమవుతుంది, నన్ ఆఫ్ దీస్ అవుతుందండి. ఇది ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ నైన్. క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ నైన్ చూడండి, ఇలా ఇచ్చాడు. సింప్లిఫై టూ అని ఇచ్చాడు. వన్ బై క్వశ్చన్ చూస్తే పెద్ద కనిపిస్తుందండి, అంటే టూ బై త్రీ బై ఇక్కడ వన్ ప్లస్ అని ఉంది. వన్ ప్లస్ ఇలా ఇచ్చాడు, వన్ ప్లస్ వన్ ప్లస్ టూ బై త్రీ ప్లస్ ఎయిట్ బై నైన్ బై వన్ మైనస్ టూ బై త్రీ అండి. వన్ మైనస్ టూ బై త్రీ. ఇప్పుడు దీని ముందు సాల్వ్ చేయాలండి, ఎందుకంటే కింద నుంచి పైకి వెళ్ళాలి కాబట్టి దీని ముందు సాల్వ్ చేయండి. సరిపోయింది కదా. ఇప్పుడు చూడండి త్రీ వన్ జా త్రీ, త్రీ మైనస్ టూ అంటే ఎంత అవుతుందండి, వన్. వన్ బై త్రీ అవుతుందండి. వన్ బై త్రీ కాస్త రివర్స్ వెళ్తే ఏమవుతుందండి, త్రీ బై వన్ అవుతుందండి. అంటే త్రీ వన్ జా త్రీ త్రీ జా త్రీ వన్ జా త్రీ త్రీ జా. ఒకసారి
ఇదంతా మరి ఒకసారి రాద్దాం, ఎందుకంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అనిపించకపోతే ప్రాబ్లం లేదండి. కన్ఫ్యూజ్ అంతే మాత్రం రాసుకోవాలి. వన్ బై ఏముందండి, టూ బై త్రీ ఇచ్చాడు బై ఇక్కడ వన్ ప్లస్ టూ బై త్రీ. ఇక్కడ ఏం మిగిలిందండి మనకి, ఎయిట్ మిగిలిందండి, ఎయిట్ బై త్రీ మిగిలిందండి. ఎయిట్ బై త్రీ అంటే చూడండి ఎంత అండి, లెవెన్ బై త్రీ అండి. లెవెన్ బై త్రీ, త్రీ ఇంటూ వన్ త్రీ, త్రీ ప్లస్ లెవెన్ అలా చూసుకోండి, లేదా డైరెక్ట్గా మీరు ప్లస్ చేయగలిగితే చేసేయండి. చూడండి ఇక్కడ ఎల్సిఎం చేసుకోవచ్చండి, ఎల్సిఎం చేస్తే ఇక్కడ త్రీ అయిపోతుంది, త్రీ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అలా రాసుకోవచ్చు, లేదా ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే టెన్, టెన్ బై త్రీ వస్తుంది ఇక్కడ, సరే ఎందుకు లెవెన్ అని సరేనా, టెన్ బై త్రీ, టెన్ బై త్రీ వస్తుందండి. త్రీ వన్ జో త్రీ, త్రీ ప్లస్ టెన్ అంటే లెవెన్ బై థర్టీన్ బై త్రీ అవుతుందండి. అంటే ఇజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇక్కడ రాసుకోవచ్చండి, థర్టీన్ బై త్రీ కాబట్టి ఏమవుతుందండి, త్రీ బై థర్టీన్ అవుతుందండి. ఇది త్రీ బై థర్టీన్ బ్రాకెట్లో పెట్టమని అర్థమండి, ఈ బ్రాకెట్లో పెట్టమంటే అది మనం వచ్చిన ఆన్సర్ అనమాట, వచ్చిన ఆన్సర్. ఈ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయిందండి, ఓకేనండి. ఆ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముందండి, వన్ ప్లస్లో ఉందండి. ముందు ఇక్కడ మనకి వన్ ప్లస్ ఇది ఓకే అయిపోయింది, ఇక్కడ వన్ ప్లస్ ఉంది, ఓకే వన్ ప్లస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది చూడండి, ఇలా ఇచ్చాడండి వన్ బై ఏం మిగిలిందండి, వన్ ప్లస్ మనకేం మిగిలింది, టూ బై థర్టీన్ మిగిలిందండి, టూ బై థర్టీన్, థర్టీన్ చేయండి, థర్టీన్ వన్ థర్టీన్, థర్టీన్ ప్లస్ టూ అంటే ఫిఫ్టీన్ అండి, ఫిఫ్టీన్ బై థర్టీన్ అవుతుంది. అంటే దీన్ని ఏమో రాసుకోవచ్చు, థర్టీన్ బై ఫిఫ్టీన్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, థర్టీన్ బై ఫిఫ్టీన్ అవుతుంది, థర్టీన్ బై ఫిఫ్టీన్ అవుతుందండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. చూడండి ఎన్ని స్టెప్స్ అండి, ఒక రాస్తే మనం ఒకటి రెండు మూడు స్టెప్స్ అయిపోయిందండి. అలా ఇంకా మనం తగ్గించుకోవచ్చు, ఇక్కడే డైరెక్ట్గా మనం ప్లస్ చేయగలిగితే ఆ ప్లస్ చేయని కన్ఫ్యూజ్ ఉంటుందని మనకు ఒక స్టెప్ రాసామండి, ఓకేనండి. అది చూసుకోండి, ఇది ప్రాక్టీస్లోనే వస్తుందండి, చెప్తున్నప్పుడు అర్థమవుతుందండి. దీన్ని సౌండ్ ఆపేసి వీడియో చూడండి, మీకు అర్థమే కాదండి. కాబట్టి కరెక్ట్గా దీన్ని ఫాలో అవ్వాల్సిందే, ఫాలో అయితే మీకు తక్కువ టైంలో చేయగలరు. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఏమైనా వేరే బుక్లో కనిపించినట్లయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి, ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితేనే మన ఆన్సర్స్ అనేవి చాలా తొందరగా చేయగలమండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ థర్టీ సెవెన్ బై థర్టీన్ ఈజ్ ఈక్వల్ టు టూ ప్లస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ జెడ్ అనండి, వై ప్లస్ వన్ బై జెడ్ అనండి. ఇప్పుడు దీని వాల్యూ ఎలా కనుక్కోవాలి చూడండి, థర్టీన్తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే దీన్ని టూ ప్లస్ ఎంత అని రాయొచ్చండి, అంటే థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్, ట్వంటీ సిక్స్ అంటే ఇంక లెవెన్ ఉండిపోతుంది, లెవెన్ బై థర్టీన్ అని రాయొచ్చండి. లెవెన్ బై థర్టీన్ అంటే ఈ టూ సరిపోయిందండి, అంటే ఈ లెవెన్ బై థర్టీన్ బదులుగా, అంటే లెవెన్ బై థర్టీన్ బదులుగా ఏమని రాసుకోవచ్చు అంటే వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ అండి. ఇది మనం సాల్వ్ చేయాలండి. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయండి, ఎక్స్ వై జెడ్ వస్తాయి, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోవాలండి. అయితే ఆప్షన్లో ఎక్స్ వై జెడ్ వాల్యూస్ ఇచ్చాడు, దాన్ని బట్టి కనుక్కోవచ్చు. లేదంటే ఇటువంటి క్వశ్చన్స్ మనం చేయడానికి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లో ఒక మోడల్ చెప్పామండి, లెవెన్తో థర్టీన్కి డైరెక్ట్గా డివిజన్ చేశానని చెప్పామండి. లెవెన్తో థర్టీన్కి లెవెన్ వన్ జా లెవెన్, ఇంకా ఎంత వచ్చింది, టూ వచ్చిందండి. ఈ లెవెన్ ఇక్కడ తీసుకొచ్చండి, టూతో టూ ఫైవ్ జా టెన్, మళ్ళీ వన్ వచ్చింది, ఈ టూ ఇక్కడ తీసుకెళ్ళిపోయండి, వన్ టూ జా టూ అండి జీరో, అలా జీరో వచ్చిన వరకు చేసినట్లయితే ఇదేమవుతుంది, ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది, ఇది జెడ్ అవుతుందండి. కాబట్టి ఎక్స్ వై జెడ్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఫైవ్ టూ అండి, వన్ ఫైవ్ టూ ఉంటే ఏదో ఆన్సర్ అదే ఆన్సర్ అండి. అలా చేయొచ్చు, లేదంటే దీన్ని లెవెన్ బై థర్టీన్ అండి, ఇక్కడ ఏముందండి వన్ ఉందండి, అంటే వన్ మాత్రమే ఉండాలి, అంటే లెవెన్ బై థర్టీన్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ వన్ బై ఉండాలి కాబట్టి దాన్ని ఏమో రాసుకోవచ్చు, అంటే థర్టీన్ బై లెవెన్ రాసుకోవచ్చు, థర్టీన్ బై లెవెన్. ఈ థర్టీన్ బై లెవెన్ ఎలా రాయొచ్చండి, మళ్ళీ వన్ బై లెవెన్ వన్ జా లెవెన్ కాబట్టి వన్ ప్లస్ ఇంకెంత మిగిలింది, టూ మిగిలింది, టూ బై లెవెన్ అని రాయొచ్చండి. మళ్ళీ ఇక్కడ ఏముందండి వన్ ఉంది కాబట్టి మళ్ళీ ఏమి రాయొచ్చండి, వన్ బై వన్ ప్లస్ వన్ బై లెవెన్ బై టూ అని రాయొచ్చండి. అంటే ఇక్కడ రివర్స్ చేసాం కాబట్టి వన్ బై లెవెన్ బై టూ అయిందండి. ఇప్పుడు లెవెన్ బై టూ ఏమో రాయొచ్చండి, ఇక్కడ రాస్తాను వన్ వన్ బై వన్ ప్లస్ వన్ బై ఈ లెవెన్ బై టూని ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ అంటే ఫైవ్ ప్లస్ ఇంకెంత మీరు వన్ బై టూ మిగిలిందండి, ఫైవ్ ప్లస్ వన్ బై టూ అని రాయొచ్చండి. అంటే వన్ బై వన్ ప్లస్ ఫైవ్, వన్ బై ఫైవ్ ప్లస్ వన్ బై టూ అని రాయొచ్చండి. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అండి. ఇది కదండి అని అన్నాడు, వన్ బై ఎక్స్ ప్లస్ వన్ బై వై ప్లస్ వన్ బై జెడ్ అని, అంటే ఎక్స్ వై జెడ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అని, వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అని, జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ అని మనకు అదే కదా వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్, జెడ్ ఈజ్ ఈక్వల్ టూ. ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది, ఇలా చేస్తే మనకి లెంత్ అనేది సాగిపోతూ ఉంటుందండి, ఓకేనండి. క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోండి. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మన ఫ్రాక్షన్స్ అనే వీడియోలో చేయడం జరిగింది, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్ అని. ఆ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు నీట్గా అర్థమైపోతుందండి. మరొకసారి ఇక్కడ కూడా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిఫై అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, త్రిబుల్ వన్
ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ క్యూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మైనస్ క్యూ క్యూ ఇది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు టూ క్యూ ప్లస్ వన్ అంటే టూ క్యూ ప్లస్ వన్ టూ క్యూ ప్లస్ వన్ దెన్ ఫర్ వాట్ వాట్ వాల్యూ ఆఫ్ క్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవ్వాలంటే క్యూ వాల్యూ ఎంత అంటున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవ్వాలంటే అంటే అర్థం ఏంటండి, వన్ మైనస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు టూ క్యూ ప్లస్ వన్ అండి. ఇప్పుడు ఆ క్యూ ఒకటి పంపించారు అనుకోండి, ఈ వన్ ఇటు వచ్చింది అనుకోండి, వన్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు టూ క్యూ మైనస్ టూ క్యూ ప్లస్ క్యూ అండి. అంటే త్రీ క్యూ ఇజ్ ఈక్వల్ టు జీరో, ఇప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి జీరో అండి. క్యూ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుందండి. క్యూ ఈక్వల్ టు జీరో అయితే జీరో అయిపోతుంది అనుకో, వన్ మైనస్ జీరో జీరో, అక్కడ టూ ప్లస్ టూ క్యూ అండి, టూ ఇంటూ జీరో ప్లస్ వన్ అంటే వన్, అంటే వై ఈక్వల్ టు వన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది. కాబట్టి ఎప్పుడంటే క్యూ ఈక్వల్ టు జీరో అయినప్పుడు మాత్రమే రెండు ఈక్వల్ అవుతాయని అర్థం అండి. అయితే ఇటువంటి లెక్క ఎలా చేయాలని పని లేదు, సింపుల్గా ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆప్షన్స్ అందులో వేసి చూసేస్తే అర్థమైపోతుందండి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఏమి ఇచ్చాడండి, మైనస్ వన్ ఇచ్చాడు, మైనస్ వన్ అది వేసారనుకోండి, మైనస్ ఆఫ్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ అయిపోతుంది ప్లస్ అయిపోతుంది, అంటే వన్ ప్లస్ వన్ ఈక్వల్ టూ అవుతుంది. ఇక్కడ మైనస్ వన్ వేసారనుకోండి, మైనస్ టూ ప్లస్ వన్ అంటే ఏమవుతుంది అంటే మైనస్ వన్ అవుతుంది, అంటే రెండు ఈక్వల్ కాలే కాబట్టి అది ఆన్సర్ కాదు. తర్వాత జీరో ఉంది, జీరో వేసి చూడండి, జీరో ఉంది జీరో వేసి చూడండి, అప్పుడు ఈక్వల్ అయిపోతుంది. అలా ఏది ఈక్వల్ అయితే అదే ఆన్సర్ అండి, లేకపోతే ఆన్సర్ కాదని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, వన్ వన్ టూ క్వశ్చన్ నెంబర్ వన్ వన్ టూ ఏమి ఇచ్చాడండి, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఎక్స్ బై ఫైవ్ మైనస్ ఎక్స్ బై ఫోర్ సారీ సిక్స్, ఎక్స్ బై సిక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ అంటుండే అయినట్లయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలండి. ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం చేశారనుకోండి, ఇక్కడికి ఏమవుతుంది, సిక్స్ ఎక్స్ అవుతుంది మైనస్ ఫైవ్ ఎక్స్ అవుతుంది బై ఫైవ్ ఇంటూ సిక్స్ అండి, ఎంత అంటే థర్టీ అండి, ఇజ్ ఈక్వల్ టు ఫోర్. సిక్స్ ఎక్స్ నుంచి ఫైవ్ ఎక్స్ తీస్తే ఎంత, ఎక్స్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ థర్టీ అవుతుంది. ఫోర్ థర్టీ ఎంత అండి, వన్ ట్వంటీ, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది వన్ ట్వంటీ అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి వన్ ట్వంటీ. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఇలా ఇచ్చాడండి, వన్ వన్ త్రీ, ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై, ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఇజ్ ఈక్వల్ టు ఎయిటీ త్రీ అండి, ఇజ్ ఈక్వల్ టు ఎయిటీ త్రీ అండ్ త్రీ ఎక్స్ బై టూ వై ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ బై ట్వంటీ టూ అండి, ట్వంటీ వన్ బై ట్వంటీ టూ. దెన్ వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ అనండి, వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అనండి, వై మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఎంత అనండి. అయితే దీని నుంచి మనం ఆన్సర్ చేయగలమని చూడండి, ఇక్కడ త్రీ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ట్వంటీ వన్ తీసుకోండి, టూ వై ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ టూ తీసుకోండి, అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది సెవెన్ అవుతుంది, వై ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది లెవెన్ అవుతుందండి. ఇవందరూ వేస్తే ఆన్సర్ వచ్చేలా చూసుకోండి, ఆన్సర్ రాకపోతే మాత్రం డబల్ చేసుకోవాలి. ఆన్సర్లు వచ్చేలా చూసుకుంటే ఫైవ్ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ట్వంటీ ఎయిట్, అంటే ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఇంటూ లెవెన్ అంటే ఫిఫ్టీ ఫైవ్ అండి, రెండు ప్లస్ చేస్తే ఎయిటీ త్రీ వస్తుందండి, కాబట్టి ఆన్సర్ సెవెన్ అండి. ఇప్పుడు వై మైనస్ ఎక్స్ అంటే లెవెన్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఫోర్ అవుతుంది, లెవెన్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్, ఇక్కడ ఆన్సర్ ఫోర్ అండి. ఓకే, ఇంతకుముందు మనం ఇటువంటి మోడల్స్ అనేవి డిస్కస్ చేసాము చూసుకోండి. ఈ రెండు ఇలా ఈక్వల్ డైరెక్ట్గా చేసినప్పుడు త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట్వంటీ వన్ టూ వై ఈజ్ ఈక్వల్ ట్వంటీ టూ చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ సెవెన్ అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ లెవెన్ అవుతుందండి. ఇవి అందులో వేసినప్పుడు ఆన్సర్ అనేది ఎస్టీజీకి వచ్చింది అనుకోండి, ఓకే. ఆన్సర్ రాకపోతే డబల్ తీసుకుంటారు, అంటే సెవెన్ ఫోర్టీన్గా తీసుకుంటారు, లెవెన్ని ట్వంటీ టూగా తీసుకుంటారు, అప్పుడు వేయండి, అప్పుడు వచ్చింది అనుకోండి అది ఆన్సర్స్ అవుతాయండి. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇలా నేను చెప్పాను కదండి అలా వేస్తారనుకోండి, మనం రెండు కండిషన్లు ఇవ్వకపోతే కరెక్ట్ ఆన్సరే, రెండు కండిషన్లు ఇచ్చినప్పుడు మాత్రం ఈ ఆన్సర్స్ అనేవి ఇందులో చెక్ చేసుకోవాలి, డబల్ చేసి అవ్వలేదు అనుకోండి త్రిబుల్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకేనండి, అలా. నెక్స్ట్ వన్ చూడండి, వన్ వన్ ఫోర్ అండి, వన్ వన్ ఫోర్ ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై సాటిస్ఫై ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ వన్ అండ్ టూ అని ఇచ్చారండి. వన్ అండ్ టూకి సాటిస్ఫై అయినా వన్ అండ్ అంటే త్రీ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు నైన్టీన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ నైన్టీన్ అన్నా నైన్టీన్, ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు నైన్ అని ఇచ్చారండి. అయితే కింద వాళ్ళు ఏ ఆన్సర్స్ అని అడుగుతానండి, ఆన్సర్స్ ఆప్షన్ చూడండి, ఇదేమి ఇచ్చాడండి, మైనస్ సెవెన్ మైనస్ టూ ఇచ్చాడు, మైనస్ సెవెన్ ప్లస్ టూ, ప్లస్ సెవెను మైనస్ టూ, సెవెను టూ అని ఇచ్చారండి. ఇప్పుడు ఇది ముందు సెన్త్ కాబట్టి ఇచ్చి ఆలోచేయండి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు సెవెన్ నైన్ అవ్వాలంటే ఎక్స్ వాల్యూ ఎక్కువ ఉండాలి, వై వాల్యూ తక్కువ ఉండాలి. ఎక్స్ వాల్యూ సెవెన్ అని తీసుకోండి అనుకోండి, వై వాల్యూ మైనస్ ఆఫ్ మైనస్ టూ చేస్తున్నప్పుడు మాత్రమే నైన్ వస్తుంది, అంటే ఎక్స్ వాల్యూ సెవెను వై వాల్యూ మైనస్ టూ, అంటే ఇది మనకి సాటిస్ఫై అవుతుందండి. ఇవన్నీ ఒకసారి అందులో వేసి చూడండి,
వేసి చూస్తే ఏమవుతుందో చూసుకోండి. ఇక్కడ రెండు మైనస్ ఉంది, ఇక్కడ వాల్యూ మైనస్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ కి మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ అనేది చిన్నది అయిపోతుందండి. ఎక్స్ అనేది వై కంటే ఏమవ్వాలి, పెద్దది అవ్వాలి. వై కంటే పెద్ద ఉన్నది ఏంటంటే ఈ రెండు ఉన్నాయండి, వై కంటే పెద్దవి. ఇందులో వై కంటే చిన్నది, ఇది కూడా చిన్నది, అంటే ఈ రెండు కాదు, ఈ రెండు కాదు, ఈ రెండింటిలో దీనికని పెద్ద, దీనికని పెద్ద. ఇది వేసినప్పుడు మనకి వై ఈక్వల్ టు అదే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 9 వచ్చింది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇది చేసినప్పుడు రాదండి, 7 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది, 5 వస్తుంది. 5 ఈక్వల్ 9 కాదు కదండి, కాబట్టి ఇది కూడా కాదండి. ఆ విధంగా ఆప్షన్ త్రూ చెక్ చేసేయండి, చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 114 అయిందా, 115 చూడండి. వన్ వన్ ఫైవ్ ఏమి ఇచ్చారంటే ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ ఏమన్నాండి, 3a plus 2b ఈక్వల్ టు 20 అయినట్లయితే ఏం కావాలండి, 3a plus b వాల్యూ కావాలండి. 3a plus b, ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 5 అటండి. ఏ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 5, 3a plus 2b ఇజ్ ఈక్వల్ టు 20 అటండి అయినట్లయితే మనకు ఆ వాల్యూ కావాలండి. అయితే దీన్ని రెండు రకాలుగా చేయొచ్చండి. ఒకటి దీన్ని ఈ ఈక్వేషన్ని మనం ఒక దేంతో ఒక 2తో మల్టిప్లై చేశారనుకోండి, ఈక్వేషన్ని ఇంటూ 2 చేశారనుకోండి, చేస్తే ఏమవుతుందండి, 2a minus 2b 2 plus 2b ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేశారనుకోండి, మైనస్ చేస్తే ఏమవుతుంది, 2a minus 3a అంటే ఏ అవుతుందండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతా, ఈజ్ ఈక్వల్ టు 5 అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 5 అండి. 5 10 మైనస్ చేస్తే 10 అండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుందండి. అంతే కదండి, అంతే. మరి బి ఈక్వల్ టు ఎంత అవుతుందండి, b ఈక్వల్ టు అలాగే మైనస్ 5 అవుతుందండి. అంటే దీని నుంచి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి ఏ అంటే 10 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మైనస్ 5 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 అండి, మైనస్ 5 అండి. అది ఒకసారి మీరు ఇందులో వేసుకొని చెక్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏమవుతుందండి, 3 10 30, b అంటే 2 5 10 అండి, 2 5 10 అంటే 30 - 10 ఇజ్ ఈక్వల్ టు 24. అంటే రెండు వాల్యూస్, రెండు ఈక్వేషన్లు కూడా సాటిస్ఫై చేస్తాను, సాటిస్ఫై చేస్తాను. ఇందులో వేసేయండి, 3 × 10 + - 5 అండి, ఇజ్ ఈక్వల్ టు 3 10 ఎంత అండి, 30 - 5 ఇజ్ ఈక్వల్ టు 25 ఆన్సర్ అవుతుందండి. ఎంతండి, 25 అవుతుందండి ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఇవి మనం ఈక్వేషన్స్ని ఈ ఈక్వేషన్ మనం ఏమి ఇంటి చేయట్లేదు, ఈ ఈక్వేషన్ ఇంటి చేస్తాం. ఎందుకంటే ఏదైనా బి కానీ ఏ కానీ క్యాన్సిల్ అవ్వాలండి, బి కానీ ఏ కానీ బి క్యాన్సిల్ అవ్వడం కోసం దీంతో 2తో మల్టిప్లై చేస్తే 2b 2b వస్తాయి, క్యాన్సిల్ అయిపోతాయి అలా అనేసి. లేదంటే ఇక్కడ 3తో మల్టిప్లై చేశారనుకోండి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ మీరు చాలా వరకు చేస్తుంటారు, నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ మనం చూద్దాం అలా కష్టమైన క్వశ్చన్స్ని. 116 అండి, 116 చూసినట్లయితే ఏమి ఇచ్చారండి, 2p plus 3q ఇజ్ ఈక్వల్ టు 18 అండి, ఇజ్ ఈక్వల్ టు 18. నెక్స్ట్ మనం ఏమొచ్చారంటే 2p minus q ఇజ్ ఈక్వల్ టు 2 అండి, 2p minus q ఇజ్ ఈక్వల్ టు 2. అయితే ఏం కావాలంటే 2p plus q కావాలండి, 2p plus q. ఓకేనండి, 2p plus q దీని వాల్యూ కావాలండి. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ రెండు మైనస్ చేశారనుకోండి, మైనస్ చేస్తే ఇక్కడ 2p, ఇక్కడ 2p ఉంది కదా, మైనస్ చేస్తే ఇది మైనస్ ప్లస్ అయిపోతే ఇక మైనస్ వస్తుందండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతే 3q plus q, ఇది ఈ సింబల్ అండి, ఒరిజినల్ సింబల్ ఇది. ఎందుకంటే మనకు ముందు మైనస్ ఉండేది, మైనస్ చేయడం ప్లస్గా మారిపోతుంది కాబట్టి. ఏమవుతుందంటే 4q అవుతుందండి, 4q ఈజ్ ఈక్వల్ టు 18 - 2 అంటే 16 అండి. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 16 బై 4 అండి, అంటే అంత 4 అవుతుంది. క్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అయినట్లయితే ఈ ఈక్వేషన్ చూసారనుకోండి, 2p - 4 వెళ్ళండి, -4 ఇజ్ ఈక్వల్ టు 2 అండి. అంటే 2p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 2 + 4 అంటే 6 అవుతుందండి. దర్ఫర్ p ఈక్వల్ టు 6/2 అంటే 3 అవుతుందండి. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చిందండి, p వాల్యూ 3 వచ్చింది, q వాల్యూ 4 వచ్చిందండి. దీని వాల్యూ కనుక్కోండి, 2 × 3 + 4, 2 × 3 ఎంత అండి, 6 అండి, 6 + 4 ఇజ్ ఈక్వల్ టు 10 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 10 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 117. క్వశ్చన్ నెంబర్ 117, ఇఫ్ 2x + y ఈజ్ ఈక్వల్ టు 2x + y ఈజ్ ఈక్వల్ టు 5, 2x + y ఈజ్ ఈక్వల్ టు 5, 3x - 4y ఈజ్ ఈక్వల్ టు 2.
then the value of 2xyz, sir, 2xy, then the value of 2xy, value kanukovalante ila ichandi 2x plus y is equal to 5, 3x minus 4y is equal to 2, then the value of 2xy, 2xy value anta kavalante aithe deen nunchi chudandi em analante kanukogalama ante మనం ఏదో ఒక ఈక్వేషన్ లో ఎక్స్ గాని వై గాని ఈక్వల్ చేయాలండి. ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లో మనం దీన్ని ఫోర్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు ఫోర్ ఎక్స్ బై ఫోర్ వై పోద్దండి. ఆ విధంగా చేద్దాం అంటే దీన్ని మనం ఇంటూ ఫోర్ చేయండి, దీన్ని ఏం చేయాల్సిన పని లేదండి. ఇంటూ వన్, ఇప్పుడు ఫోర్ చేస్తే ఏమవుతుందండి, ఫోర్ టూ ఎంత అండి, ఎయిట్, ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై ఇజ్ ఈక్వల్ టు 20 అవుతుందండి. ఇదేమవుతుందండి, త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఇజ్ ఈక్వల్ టు 2 అండి. ఈ రెండు ప్లస్ చేస్తారు అనుకుంటే రెండు పోతాయండి, రెండు ప్లస్ చేస్తే 11x ఇజ్ ఈక్వల్ టు 22, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 22 22 బై 11 అండి, అంటే 2 వస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 వచ్చిందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 దీనిలో వేసారనుకోండి, అంటే 3 ఇంటూ 2 మైనస్ 4y ఇజ్ ఈక్వల్ టు 2, 2 ఇటు పంపించండి, 2 3 ఎంత అంటే 6, 6 మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 4y అండి, అంటే 4 ఇజ్ ఈక్వల్ టు 4y, y ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. y ఇజ్ ఈక్వల్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2, y ఇజ్ ఈక్వల్ 1, అంటే 2 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 2 అండి, y ఇజ్ ఈక్వల్ 1 అండి, 2 2 ఎంత అండి, 4 అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏమండి, 4 అండి. ఆన్సర్ ఏంటి అవుతుందండి, 4, అంటే ఆప్షన్ ఏ అవుతుందండి. ఈ విధంగా మనం చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 118. వన్ వన్ ఎయిట్ చూడండి, వన్ వన్ ఎయిట్ ఇచ్చారంటే త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ వై, త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ అంటుంది. ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ బై సెవెన్ అండి, ఫైవ్ బై సెవెన్. దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ మైనస్ వై వాల్యూ కావాలండి, ఎక్స్ మైనస్ వై వాల్యూ కావాలి. అయితే చూడండి, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ తీసుకుంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అండి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ తీసుకుంటే అప్పుడు వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా 2 అవుతుంది, ఎందుకంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ కాబట్టి. ఈ వాల్యూస్ అందరూ సాటిస్ఫై అయ్యేలా చూడండి, సాటిస్ఫై అయిపోతే అదే ఆన్సర్ అండి. అంటే ఫైవ్ ఇక్కడ యాజ్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, 15 అవుతుందండి, మైనస్ ఫైవ్ టూ ఎంత అండి, 10 అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఫైవ్ వచ్చిందండి, అంటే ఈ రెండు సాటిస్ఫై అయినట్టే. అందులో వేసేయండి, అంటే ఏమవుతుంది ఇక్కడ, ఫైవ్ మైనస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 అవుతుందండి, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 119. క్వశ్చన్ నెంబర్ 119 ఇలా ఇచ్చారండి, ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ వై ఇజ్ ఈక్వల్ టు 18 ఎక్స్ వై అవుతుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారండి, 2x మైనస్ ఫైవ్ వై ప్లస్ ఫోర్ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ఇజ్ ఈక్వల్ టు 0. దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వై, ఎక్స్ అండ్ వై విల్ బి రెస్పెక్టివ్లీ అన్నాడు. ఆప్షన్ చూడండి, అలా ఇచ్చారండి, మైనస్ 1 బై 2 అండ్ మైనస్ 1 బై 3, 1 బై 3 మైనస్ 1 మైనస్ 3, 1 బై 2 1 బై 3, 1 బై 4 1 బై 5 అండి, 1 బై 5. ఈ వాల్యూస్ చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వాల్యూస్ అనేది అందులో వేసేయండి, వేస్తే ఆన్సర్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ అవుతుందో చూడండి. అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ ముందు 4 ఉంది కాబట్టి 2తో క్యాన్సిల్ అయిన చూడండి, అంటే ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, 3తో ఉన్నప్పుడు ఇది అవ్వచ్చు, ఇది ఏదైనా అవ్వచ్చు, కానీ ఇది అవ్వదండి, ఎందుకంటే మనకు భిన్న రూపంలో వచ్చేస్తుంది కాబట్టి ఇది కాదండి, ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేసారనుకోండి, 1 బై 2లో వేస్తారనుకో, మైనస్లో వేస్తే ఇటు వైపు మైనస్ ఇటు వైపు మైనస్ అయిపోతుంది కాబట్టి మనం మైనస్ కూడా పాజిబుల్ కావాలి, ఈ రెండు మైనస్లు కూడా పాజిబుల్ కావండి, ఎందుకంటే రెండు ప్లస్ చేస్తే ప్లస్ వాల్యూ వచ్చింది, రెండు ప్లస్ చేస్తే ప్లస్ వాల్యూ వచ్చింది కాబట్టి మైనస్ పాజిబుల్ కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. ఫస్ట్ చెక్ చేద్దాము, 1 బై 2 ఇక్కడ వేసారనుకోండి, 4 ఇంటూ 1 బై 2 అంటే 2 వస్తుందండి, 3 ఇంటూ 1 బై 3 అంటే 1 వస్తుందండి, అంటే ఇవతల పై 3 వచ్చింది. ఇక్కడ 18 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 బై 3 అండి, అంటే 2 6 అదే 2 ఇంటూ 3 6 6 3 అండి, అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చిందండి, అంటే ఇది సాటిస్ఫై అయ్యింది కాబట్టి అదే ఆన్సర్ అండి. ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది చూడండి, 2 ఇంటూ 1 బై 2 అండి, అంటే ఎంత, 1 అవుతుందండి. 5 ఇంటూ 1 బై 3 అండి, 5 ఇంటూ 1 బై 3 అంటే 5 బై 3 అవుతుందండి, ప్లస్ 4 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 బై 3 అండి, అంటే అంత 2 2 చెప్పపోతే ఇంకేముందండి, 3 ఉందండి. ఇప్పుడు 1 మైనస్ 5 బై 3 ప్లస్ 2 బై 3 అండి, 5 బై 3 2 1 2 బై 3. ఇప్పుడు 3 ఎల్సిఎం చేసుకున్నట్లయితే ఇది కూడా 0 అవ్వాలి, 3 ఎల్సిఎం చేస్తే ఇక్కడ 3 వస్తుందండి, ఇక్కడ మైనస్ 5 ఇక్కడ ప్లస్ 2, ఓకేనండి, మైనస్ ఫైవ్ ప్లస్ 2,
చూడండి 3 + 2 5 అవుతుంది, 5 - 5 అంటే 0 అండి, 0/3 = 0 అయిపోతుంది, 0/3 = 0. అంటే ఈ రౌండ్ చేసిన వాల్యూస్ అనేవి రెండు సమీకరణాన్ని సాటిస్ఫై చేస్తానండి. సాటిస్ఫై చేస్తాను, ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. అయితే మనము ఈ రెండు సాల్వ్ చేసి కూడా చేయొచ్చు, సాల్వ్ చేస్తే టైం వేస్ట్ అయిపోతుందండి. మనకి ఎక్స్ వై వాల్యూస్ అనేసి డైరెక్ట్గా అడిగాడు కాబట్టి ఆప్షన్ అందులో వేయడమే చాలా బెటర్. ఆ ఫామ్లో ఆ పద్ధతి ప్రకారమే చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 120. క్వశ్చన్ నెంబర్ 120. టూ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 17, వై ప్లస్ 2z ఇజ్ ఈక్వల్ టు 15, ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు 9. దెన్ వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ 4x ప్లస్ 3y + z = కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ మూడు ఈక్వేషన్లు ఇచ్చి ఎక్స్వై జెడ్ వాల్యూస్ కనుక్కోమండి అనుకోండి, అప్పుడు ఆప్షన్లు ఏమిస్తే వేసి వచ్చండి. కానీ మరొక సమీకరణ వాల్యూ కనుక్కోమండి అనుకోండి, ఆప్షన్లు వేస్తే వేయలేమండి. అయితే ఇటువంటి క్వశ్చన్స్ని మనం 4 రకాలుగా చేయొచ్చండి. ఏంటంటే ఇది మ్యాట్రిసెస్లో చేయొచ్చండి. మ్యాట్రిసెస్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయండి, క్రామరు, విలోము, ఇన్వర్సు క్రామరు, గౌస్ జార్డన్ అనేసి 3 పద్ధతులు ఉంటాయి. అలా చేయొచ్చు, లేదంటే మనకి ఇంటర్మీడియట్ మ్యాథ్స్లో మళ్ళీ మ్యాట్రిసెస్లో మరి వేరే ఒక మెథడ్ ఉంటుందండి, అలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్ మైనస్ చేసి ఎక్స్వైలో ఈక్వేషన్ తెప్పించి అలా కూడా చేయొచ్చు. లేదు మనం నచ్చిన వాల్యూస్ ఇందులో వేస్ట్ చేయొచ్చు. నచ్చిన వాల్యూస్ చేసామనుకోండి మనకి టైం వేస్ట్ తప్పగానే ఉపయోగం ఉండట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏం చేద్దామంటే ఈ రెండింటిని రెండింటిని మైనస్ చేసి దానికి ఈక్వల్గా వచ్చేటట్టుగా చూడండి, చూసి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ రెండు మైనస్ చేశారనుకోండి, ఈ రెండు మైనస్ చేస్తే వై పోతుంది, కానీ ఎక్స్ జెడ్లో ఈక్వేషన్ వస్తుందండి. అలాగే ఆ తర్వాత ఇంకేదో సమ్ మైనస్ చేయండి, అప్పుడు ఈ రెండు మైనస్ చేశారనుకోండి, అప్పుడు కూడా ఎక్స్ జెడ్లో మైనస్ వస్తుంది, ఎక్స్ జెడ్లో ఒక ఈక్వేషన్ వస్తుందండి. ముందు ఈ రెండు, తర్వాత ఈ రెండు మైనస్ చేయండి. ఈ రెండు మైనస్ చేశారనుకోండి, మైనస్ చేస్తే 2x + y + 17 అండి, రహార్థం కాబట్టి మరి ఎందుకు 2x + y = 17 నుంచి y + 2z = 15 అండి. రెండు మైనస్ చేశారనుకోండి, ఇక్కడ మైనస్ అవుతుందండి, వై క్యాన్సిల్ అయిపోతుంది, ఇప్పుడు ఏమవుతుంది 2x - 2z = 2 వచ్చిందండి. అంటే x - z = 1. నెక్స్ట్ ఈ రెండు మైనస్ చేశారనుకోండి, మైనస్ చేస్తే y + 2z = 15, ఈ x + y = 9 అండి. మైనస్ చేస్తే ఇక్కడ మైనస్ వస్తుందండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే -x + 2z = 15 - 9 - 6 అవుతుందండి. అంటే ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేయండి, అంటే x - z = 1 - x + 2z = 6 అండి. ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఈ రెండు ప్లస్ చేస్తే జెడ్ వస్తుంది, ఈ రెండు ప్లస్ చేస్తే 7, అంటే z = 7 వచ్చిందండి. z = 7 దీనిలో వేశారనుకోండి, అంటే x - 7 = 1 అండి. అంటే x = 8 అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ చూడండి, x = 8 వచ్చింది, z = 7 వచ్చిందండి. మరి y = ఎంత చూద్దాం. y = కావాలంటే ఇందులో వేసండి, ఈ ఈక్వేషన్ వేశారనుకోండి, వేసినట్లయితే x + y = 9. మరి ఎక్స్ ఎంత అంటే 8 వచ్చిందండి, 8 + y = 9 అయినట్లయితే y = ఎంత అవుతుందండి, 1 అవుతుందండి. అంటే y = ఎంత అండి, 1. అవన్నీ అందులో వేసండి, వేస్తే 4 × 8 + 3 × 1 + z × 7, అంటే z ఓన్లీ 7 ప్లస్ చేసండి. 4 8 ఎంత అండి, 32 అండి. 32 + 3 = 7 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే 10 + 32 అంటే ఏమవుతుంది, 42 వస్తుందండి. ఆన్సర్ 42 అండి. ఆన్సర్ ఎంత అండి, 42. ఈ విధంగా మనం చేయొచ్చండి. ఒకసారి ప్రాసెస్ చూడండి, ముందు ఈ రెండు మైనస్ చేసామండి, తర్వాత ఈ రెండు మైనస్ చేసామండి, చేస్తే రెండు ఈక్వేషన్ వచ్చాయి. ఆ రెండు సాల్వ్ చేస్తే మనకు z = 7 వచ్చిందండి. ఆ z = 7 దీనిలో వేసినామండి, వేస్తే x = 8 వచ్చిందండి.
ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎయిట్ దీనిలో వేసామండి, దీనిలో వేస్తే వై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందండి, వన్ వచ్చిందండి. అవన్నీ కలిపి మనము ఆ చివర కనుక్కోవాల్సిన ఈక్వేషన్ వేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనము ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇది లెంతీ ప్రాసెస్ అండి, తప్పదు మరి లెంతీ ప్రాసెస్. దీనిలో ఇంకా సింప్లిఫై ఏమైనా ఉన్నట్లయితే మీరు ఇంకా సింపుల్గా చేయగలము అనిపించినట్లయితే మీరు మా వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పంపించినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఆ విధంగా చెప్పడం జరుగుతుంది, మిగిలిన స్టూడెంట్స్తో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది యొక్క వాట్సాప్ నెంబర్ అండి 8985020648 నెంబర్కి మీరు ఈ మోడల్ కంటే ఇంకా ఏదైనా సింపుల్గా చేయగలిగితే అది మీరు వాట్సాప్లో పెట్టి ఏదైనా నాకు అర్థం కానట్లయితే మీకు నేను ఫోన్ చేస్తాను, దాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ వీడియోలో ఆ మోడల్లో దీని క్వశ్చన్స్ అనేవి చేద్దామండి. 81 క్వశ్చన్ చూడండి, ఇచ్చాడండి 81 ఏమి ఇచ్చాడండి, 4.59 ఇంటూ 1.8 డివైడెడ్ బై 3.6 ఇచ్చాడండి, ప్లస్ 5.4 ఇంట్ ఆఫ్ 1/9 -1/5 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కనుక్కోమండి. మనకి బద్మాస్ రూల్ ప్రకారం ముందు ఏం చేయాలంటే బ్రాకెట్ చేయాలి, బ్రాకెట్ ఎక్కడ లేదు. తర్వాత ఏం చేయాలంటే ఆఫ్ చేయాలి కాబట్టి ఈ రెండు ముందు చేయండి. తర్వాత ఏంటి డివిజన్ కాబట్టి ఈ రెండు ముందు చేయండి. తర్వాత మల్టిప్లికేషన్ ఎడిషన్ అలా ఉంటుంది. ముందు బార్లు అంటే మనం కింద అండర్లైన్ చేసిన మాత్రం రెండు చేయండి. చేస్తే ఇది 4.59 ఇంటూ ఇది డివిజన్ చేసినట్లయితే మనకు 1/2 వస్తుందండి. 18 పాయింట్ తో ఒకే నెంబర్ అంటే ఒక నెంబరే ఉంది కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసండి. ఎలిమినేట్ చేస్తే 18/36 అవుతుంది, 1/2 వస్తుందండి. ప్లస్ ఇది 5.4 ఇంటూ ఆఫ్ బదులు ఏం పెట్టుకోవచ్చు, 1/9 -1/5 అండి. ఈ రెండు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది కూడా సాల్వ్ చేయండి. 2 తో చేస్తే 2 2 4 మళ్ళీ పాయింట్ పెట్టేయండి, పాయింట్ ఉంది కాబట్టి 2 2 4 ఇంకా 18 ఉంటుంది, 2 9 ఇంకా 5 ఉంటుంది కాబట్టి 10 ఉంటుంది కాబట్టి 2 5 2 5 10. ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ తీసేసారు అనుకోండి, పాయింట్ తీసేస్తే లేదంటే 9 డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 9 ఎంత అంటే 9 6 9 6 54 అండి. ఇక్కడ పాయింట్ తో ఒక నెంబర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా పాయింట్ తో ఒక నెంబర్ ఉండాలి కాబట్టి ఏమవుతుంది 0.6 అవుతుందండి. -1/5 ఏమని రాసుకోవచ్చండి, 1/5 0.2 అని రాసుకోవచ్చండి, 1/5 ఏమని రాసుకోవచ్చండి 0.2 అని రాసుకోవచ్చండి. ఇక్కడ ప్లస్ మైనస్ ఉందండి, ముందు ప్లస్ చేయాలి తర్వాత మైనస్ చేయాలి, కానీ మనకు ప్లస్ చేసినా మైనస్ ఏ చేసినా ఒకటే ప్రాబ్లం లేదు, మీ ఇష్టం. ఇక్కడ ప్లస్ చేసినా ఓకే, ప్లస్ చేసండి. రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి 2.295 ప్లస్ 0.6 ఉందండి. ఈ 6 ఎక్కడ దీనికి యాడ్ అవుతుందండి, 2.6 ప్లస్ 2 అవుతుంది 8.95 అవుతుంది, -0.2 అండి. 2 మైనస్ చేశారు ఎక్కడ మైనస్, ఇక్కడ 2 మైనస్ అవుతుందండి, అంటే 2 మైనస్ చేస్తే ఏమవుతుంది 6.95 అవుతుంది, 6.95. ఈ విధంగా మనం ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అండి. అయితే మీరు ఈ వీడియో చూసే ముందు ఎవరికైతే ఫస్ట్ టైం అలా సడన్గా మధ్యలో వీడియోస్ అయితే చూడొద్దు. సింపుల్ క్వశ్చన్ అంటే సింపుల్ క్వశ్చన్ స్టార్టింగ్ నుంచి చూడండి. సింపుల్ క్వశ్చన్ చూసే ముందు డెసిమల్ నెంబర్స్ అనే టాపిక్ ఉంటుంది, డెసిమల్ నెంబర్స్ చూస్తే ఇంకా మీకు బాగా దశాంశ సంఖ్యలు అర్థమైతే అది చూసినట్లయితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకా దాని ముందు ఫ్రాక్షన్స్ అనే టాపిక్, డెసిమల్స్ అనే టాపిక్ చూసినట్లయితే చాలా చాలా నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు డైరెక్ట్గా మనము డివిజన్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము, దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇలా సాగు తీసుకుంటూ పోతే మనకి టైం వేస్ట్ అవుతుంది. దాంతోపాటు ఎగ్జామ్లో కూడా ఎంత షార్ట్గా చేస్తే అంత మంచిది కాబట్టి షార్ట్గా చేయడానికి ప్రయత్నించాలి. ఆ షార్ట్గా చేయాలంటే మీరు పర్టికులర్గా కంటెంట్ మీద ముందు గ్రిప్ సంపాదించుకోవాలి, దానికోసమని ముందు ఆ వీడియో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82 ఏమి ఇచ్చిందంటే 64 2/5 -34.7125 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి, ఎంత అవుతుందో చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇప్పుడు 64.2/5 ఉందండి, 64 అండి, అంటే 64.2/5 ఎంత ఉందండి 0.4 అండి, అంటే 0.4ని మనం డైరెక్ట్గా దీనికి యాడ్ చేస్తే 64.4 అవుతుందండి, -34.7125 ఇది పంపించండి, ఇజ్ ఈక్వల్ టు 1 ఇంటూ కాబట్టి 6.25 ఇంటూ ఎక్స్ అయిపోతుంది. ఆఫ్ పది ఏం పెట్టుకోవచ్చు, ఇంటూ పెట్టుకోవచ్చు అండి. ఈ రెండు మైనస్ చేసండి, మైనస్ చేస్తే ఏమవుతుందండి ఇక్కడ 64.4 అంటే అర్థమైందంటే 4000 మన 4 0స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 4 0స్ వస్తాయి ఇక్కడ డైరెక్ట్ మాన్యువల్గా మైనస్ చేస్తుంది చూడండి, పక్కన రాస్తుంది కదా, మాన్యువల్గా మైనస్ చేయండి. 64.4 నుండి
34.7125 पाइंट पाइंट रूके लाइन में उबी इक रिमेनिंग जीरो चेसको जीरो माइनस जीरो माइनस फाइव चेयलाम टेन माइनस फाइव इक नाइन नाइन माइनस टू अंटे सेवन नाइन माइनस वन अंटे एट इक मन के त्री उ त्री अंटे थर्टीन थर्टीन माइनस सेवन अंटे सिक्स अंडे इक मन त्री उ थर्टीन माइनस फोर अंटे नाइन अंडे इक मन फाइव उ फाइव माइनस थ्री अंटे टू अंडे अंटे ट्वेंटी नाइन पाइंट सिक्स एट सेवन फाइव अवुतुंदी 29.6875 అవుతుందండి ఈ 6.25 పంపించారనుకోండి 6.25 బయలోకి వచ్చేస్తుంది x కావాలి అయితే ఆప్షన్ లో చూడండి మనకి ఎలా ఇచ్చారంటే 2 and 2/3 ఇచ్చాడు నెక్స్ట్ 7.2.75 ఇచ్చాడు నెక్స్ట్ 4 and 3/4 ఇచ్చాడండి అయితే దీని దగ్గర వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోండి 6 తో 6 4 24 అని రాయొచ్చు అవునా కదండి అంటే 4 అండ్ సంథింగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 and 3/4 కరెక్ట్ ఆన్సర్ అవ్వచ్చు ఒకసారి చూద్దామండి అలా మన అజంప్షన్ చేసి ఆన్సర్ వెంటనే పెట్టినట్టు ఉండాలి అందుకోసం మీకు అలా చెప్తున్నాను నేను ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ చివర 75 ఇక్కడ 25 ఉంది కాబట్టి అంటే ముందు డైరెక్ట్ గా డివిజన్ చేశారు పాయింట్ లేదో డివిజన్ చేసండి 25 ఇక్కడ 75 ఉంది 25 టేబుల్ తో పోతుంది ఇది 25 25 ఇది మాత్రం 25 1 25 ఇంకా మనకి ఎంత ఉంటుందండి 46 ఉంటుంది 46 ఉంటుంది అంటే 25 1 25 25 తీసేస్తే ఇంకెంత ఉందండి 4 20 ఉంటుంది 21 ఉంటుంది 21 8 అంటే 8 2 అంటాడు ఇంకా 18 ఉంటుందండి అంటే 180 అవుతుంది 180 అంటే 7 1 75 అండి 175 అంటే 11 ఇలా వస్తుందండి మొత్తం నెంబర్ అలా తీసుకోండి యాజ్ ఇట్ ఇస్ గా మళ్ళీ 25 క్యాన్సిల్ చేసినట్లయితే ఎందుకంటే చివర 25 ఉంది 75 ఉంది కాబట్టి 25 1 25 25 తో చూసుకున్నట్లయితే 25 4 100 4 100 ఇంకా 187 ఉంటుంది 175 ఇంకా 125 ఉంటుంది 5 అండి అంటే ఏమొచ్చింది x is equal to ఇలా వచ్చిందండి x is equal to 475 వచ్చిందండి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తర్వాత 2 నంబర్స్ ఉన్నాయండి అంటే కింద ఉన్న 2 నంబర్స్ మీద ఉన్న 2 నంబర్స్ పోతే ఇంకా పాయింట్ తర్వాత 2 నంబర్స్ అనే పైన మిగిలిపోతుందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 4.75 అవుతుందండి ఈ 4.75 ని ఏమని రాసుకోవచ్చండి 4 and 3/4 అని రాసుకోవచ్చండి 4 and 3/4 కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి కాబట్టి ఆప్షన్ 3 వెంటనే గుర్తుపట్టే వచ్చండి ఎందుకంటే ఇక్కడ 6 ఇక్కడ హోల్ గా దీని రౌండింగ్ చేస్తే 6 అవుతుందండి దీని రౌండింగ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 30 అవుతుందండి అంటే వాల్యూ ఏంటంటే 65 జా 30 లేదా 64 జా అంటే దాని దగ్గర అంటే 65 అయ్యే అవకాశం లేదు ఎందుకంటే 6 పాయింట్ సంథింగ్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 కంటే తక్కువ వాల్యూ అవ్వాలి 4 కంటే ఎక్కువ వాల్యూ అవ్వాలి దాని దగ్గరలో ఉన్న వాల్యూ ఏదంటే ఇదే అని ఆప్షన్ పెట్టవచ్చు డైరెక్ట్ గా ఓకేనండి ఇటువంటి లాజిక్స్ ఫాలో అయితే మనకు సింపుల్ గా ఆన్సర్ అయిపోతుంది లేదంటే డైరెక్ట్ గా మనం డివిజన్ చేసుకుంటాం డివిజన్ చేసినప్పుడు మనం బాగా గుర్తుంచుకోండి పాయింట్ లేదని చెప్పి డివిజన్ చేసండి కింద ఉన్న పాయింట్కి మీద ఉన్న పాయింట్కి డిఫరెన్స్ చూసుకోండి ఎక్కడ మిగిలితే అక్కడ పెట్టేయండి కింద మిగిలితే కింద పెట్టండి మీద మిగిలితే మీద పెట్టండి అలా మనం సింపుల్ గా చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 83 क्वेश्चन नंबर 83 2.002 प्लस 7.9 प्लस 7.9 इंटू इंटू 2.8 माइनस 6.3 इंटू 3.6 माइनस 1.5 प्लस प्लस 15.600 प्लस 15.6 इज ईक्वल टू एंतर चूँ इच्छा 2.002 प्लस 7.9 इंटू 2.8 माइनस 6.3 इंटू 3.6 माइनस 1.5 प्लस 15.6 दीन वाल्यू कावल दीन वाल्यू कावे मुझे मन की ब्राके साल्व चेयली ब्राके मुझे साल्व चेयरें ब्राके साल्व 3.6 नीचे 1.5 माइनस 6 నుంచి 5 తీస్తే 1 3 నుంచి 2 తీస్తే 2.1 వస్తుందండి ఇంటూ 6.3 అండి మైనస్ ఈ రెండు సాల్వ్ చేయండి 6.3 ఇంటూ 2.1 చేయాలి ఈ రెండు ఇంటూ చేయాలి ఇంటూ చేసినప్పుడు ఎంత అవుతుందో చూడండి మైనస్ ముందు పెట్టుకోండి 21 3 63 కాబట్టి 3 వస్తుంది 6 మిగులుతుంది నెక్స్ట్ 21 6 126 126 ప్లస్ 6 120 132 అవుతుంది 120 132 అంటే
132 అంటే 13.23 అవుతుందండి 13.23 మైనస్ ముందే ఉందండి 2.8 ఉందండి అంటే 2.8 నుంచి మైనస్ చేయాలి మళ్ళీ ఇక్కడ ఏముందండి ప్లస్ 15.6 ఉందండి అంటే ఈ రెండు ప్లస్ చేసండి ఎంత అవుతుందండి ఈ రెండు ప్లస్ చేస్తే 6 ప్లస్ 8 అంటే 14 1 2 ప్లస్ 15 అంటే 17 ప్లస్ 1 అంటే 18.4 మైనస్ 13.23 అవుతుందండి ఈ రెండు మైనస్ చేసండి మైనస్ చేస్తే ఇక్కడ 4 తర్వాత ఏం లేదండి 0 పెట్టుకోండి 0 మైనస్ 3 చేయలేం కాబట్టి 10 మైనస్ 3 అంటే 7 ఇక్కడ 3 ఉంటుంది 3 మైనస్ 2 అంటే 1 18 13 తీస్తే ఎంతండి 5.75 అవుతుందండి ఇక్కడ ఇంటూ ఇక్కడ ఇలా మనకి బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి ఇంటూ ఏముందండి దాని ముందు 7.9 ఉందండి అంటే ఈ రెండు ఇంటూ చేయాలండి 7.9 ఉంది రెండు ఇంటూ చేయాలి ఇంటూ చేసండి ఇక్కడ కూడాను దాని ముందు ఏముందండి ప్లస్ 2.002 ఉందండి ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి ఇంటూ చేయడానికి కొంచెం పెద్ద వాల్యూ వచ్చేస్తుంది లేదు డైరెక్ట్ ఇక్కడ నుండి డి సమ్ లోకి వెళ్ళిపోదాం డి సమ్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే మల్టిప్లై చేయగలమంటే చేసేయండి చేస్తే ఎంత వస్తుందో చూడండి అయితే ఆప్షన్ బట్టి చూసుకున్నా ఆప్షన్స్ అన్ని కూడా దగ్గర దగ్గర వాల్యూస్ ఉన్నాయి దగ్గర దగ్గర అంటే దూరం దూరం వాల్యూస్ ఉన్నాయి ఒకసారి చూడండి వాల్యూ ఎంత అవచ్చు ఇక్కడ 0.7 ఉంది అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ 8 అండి దీని వాల్యూ ఎంత అండి అప్రాక్సిమేట్లీ 5 అండి 8 5 ఎంత అండి 40 అండి 40 ప్లస్ 2 42 ఆన్సర్ వచ్చే అవకాశం ఉందండి అంటే 42 దగ్గరలో ఉంది అంటే 42.845 ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి 42.845 ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఒకసారి చూద్దాము ఇంకా దాని దగ్గర వాల్యూ 40.843 కూడా ఉందండి 40.843 కూడా ఉంది కాబట్టి ఇది రెండింటిలో ఏది ఆన్సర్ అవుతుందో మనము గెస్ చేయగలగాలి ఏ అవుతుందో ఒకసారి చూడండి ఒకసారి యూనిట్ డిజిట్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే యూనిట్ డిజిట్ ఏమంత 9 ఇక్కడ 7 ఉందండి 9 7 63 అంటే చివరి 3 వస్తుంది ఇక్కడ మన 2 ఉంది కాబట్టి 2 యాడ్ అవుతుంది ఎందుకంటే మన పాయింట్ 3 నెంబర్స్ వచ్చి ఇక్కడ కూడా పాయింట్ 3 నెంబర్స్ 2 యాడ్ అయితే ఏమవుతుంది 5 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అండి డి అని చెప్పొచ్చు డైరెక్ట్గా ఈ రెండు మనం సాల్వ్ చేసినట్లయితే ఈ రెండు మనం సాల్వ్ చేసినట్లయితే వాల్యూ ఎంత వస్తుందండి 42.845 వస్తుందండి ఒకసారి ఈ రెండు ఇంటూ చేయండి దీనికి ప్లస్ చేయండి మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనం ఎలా చేసామో గుర్తుంచుకోండి దీని వాల్యూ దీని రౌండ్ అప్ చేసామండి దీని రౌండ్ అప్ చేసామండి రెండు ఇది 8 ఇది 5 8 5 40 40 ప్లస్ 2 42 42 దగ్గర ఉన్న వాల్యూ 42 దగ్గర ఉంది ఒకటే ఉంది కాబట్టి పెట్టాము ఇంకా దాని ముందు అవ్వచ్చేమో అని డౌట్ రావచ్చు అనుకున్నప్పటికీ ఇక్కడ చూడండి 5 కంటే ఇది ఎక్కువ ఉంది 8 కంటే 0.1 తక్కువ ఉందండి ఇది మాత్రం 1.7 ఎక్కువ ఉందండి అంటే ఆ విధంగా వేరియేషన్ చూసుకోండి చేసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఏదవుతుందని మనం అజంప్షన్ కరెక్ట్గా చేయగలం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీకు దగ్గర దగ్గర వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రం ఇంకులుగా ఏం చేస్తారంటే మళ్ళీ ఆ దగ్గర వాల్యూస్కి చివరి యూనిట్ డిజిట్ కానీ లేదా డివిజిబుల్ డిజిట్స్ కానీ ఏవో ఒకటి క్రాస్ చెకింగ్ చేసుకొని మన ఆన్సర్ అనేది గుర్తుపట్టండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 84 చూడండి 84 24 మైనస్ బ్రాకెట్ 2.4 మైనస్ 0.24 ఇంటూ 2 మైనస్ 0.024 మైనస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 22.00584 అండి 22.0584 ఇలా ఇచ్చాడండి 24 మైనస్ 2.4 మైనస్ 0.24 ఇంటూ 2 మైనస్ 0.24 ఓకే మైనస్ క్వశ్చన్ మార్క్ ఇలా ఇచ్చాడండి దీని వాల్యూ కనుక్కోరండి అయితే చూడండి ముందు రెండు సాల్వ్ చేయాలి కాబట్టి దీని వాల్యూ తెలియదు కాబట్టి ఇక్కడ ఎక్స్ అనుకున్నారు అనుకోండి ఎక్స్ అనుకున్నట్లయితే ఇప్పుడు దీని ఇక్కడ ఈ రెండింటి వాల్యూ మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ తెలియదు కాబట్టి మల్టిఫై చేయడం కావద్దు మైనస్ గుణించండి ఈ రెండు ఇంటూ చేసండి మైనస్తో గురిస్తే మైనస్ 0.024 అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది ప్లస్ ఎక్స్ అయిపోతుందండి ప్లస్ ఎక్స్ ఈ రెండు ఇంటూ చేశారు అనుకోండి 0. ఏమవుతుందండి 24 2 48 కాబట్టి 0.48 మైనస్ ఇలా వస్తుందండి ఇది ఈ బ్రాకెట్లో ఉన్నది ఈ బ్రాకెట్లో ఉన్న సాల్వ్ చేయండి ఒకసారి సాల్వ్ చేస్తే ఏమొస్తుందండి 0.48 నుంచి 0.024 మైనస్ చేసండి మైనస్ చేస్తే ఇక్కడ ఏమీ లేదంటే మనం 0 వేసుకోవచ్చు 0 నుంచి 4 తీస్తే 6 అండి ఇక్కడ 7 ఉంటుంది 7లో 2 తీస్తే 5 అండి నెక్స్ట్ 4 మైనస్ 0 అంటే ఎంత వస్తుంది 4 వస్తుందండి 0.4
फोर फाइव सिक्स प्लस एक्स अंडी प्लस एक्स मुझे माइनस एमेंटी मुझे माइनस माइनस तो मल्टिप्लाई चेसिनट्लयिते माइनस जीरो पाइंट फोर फाइव सिक्स माइनस एक्स अयिपोतुंदी दानि मुंदे एमुंदंडी टू पाइंट फोर उंदंडी अंटे टू पाइंट फोर नुंचि माइनस चेयालंडी माइनस चेसंडी ఇక్కడ వరకు ఇలా బ్రాకెట్ ఉంది బ్రాకెట్ ఇలా వేసుకోండి 2.4 మైనస్ చేసినట్లయితే ఇక్కడ ఏమీ లేదంటే మనకి 3 జీరోస్ పెట్టుకోండి 0 నుంచి 6 మైనస్ చేస్తే 4 ఇంకా 9 ఉంటుంది 9 మైనస్ 5 చేస్తే 4 వస్తుంది ఇక్కడ 3 ఉంటుంది 3 మైనస్ అంటే 13 మైనస్ 4 చేస్తే మనకి ఎంత అవుతుంది 9 అవుతుంది పాయింట్ ఇక్కడ 1 మిగిలిపోతుంది 1.944 అవుతుందండి మైనస్ x అండి దీనికి బ్రాకెట్ ఉంది దాని ముందు మైనస్ ఉంది కాబట్టి 24 మైనస్ ఏమవుతుందండి ఈ మైనస్ తో గుణించినట్లయితే 1.944 ముందు మైనస్ వచ్చేస్తుందండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందండి మళ్ళీ ప్లస్ ఎక్స్ అయిపోతుందండి ప్లస్ ఎక్స్ ఈ రెండు మైనస్ చేయండి 24 నుంచి 1.944 మైనస్ చేసినట్లయితే ఎంత వస్తుందో చూడండి లేదు ఈజ్ ఈక్వల్ మనకు ఆన్సర్ ఉంది కాబట్టి అక్కడ చేసిన ప్రాబ్లం లేదు అంటే 22.0584 ఉందండి 0584 ఈ రెండు చేసిన అంటే ఇది తెలిదే ఏమవుతుందండి ప్లస్ అయిపోతుందండి ఇది తెలిదే ఏమవుతుంది మైనస్ అవుతుందండి అలా చేసుకున్న ప్రాబ్లం లేదు దీని నుండి ఇది మైనస్ చేసిన ప్రాబ్లం లేదు ఎలా చేసుకున్నా మీ ఇష్టమే ఇప్పుడు ఇదర్ పంపించారనుకోండి ఈ వాల్యూ పంపిస్తే x 22.0584 ప్లస్ 1.944 మైనస్ 24 అవుతుందండి ఈ రెండు ప్లస్ చేశారనుకోండి చేసినట్లయితే ఏమవుతుందండి 4 4 ను 8 ఎంత అంటే 12 నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు 4 ఉంది అంటే 5 అయిపోతుంది 5 ప్లస్ 5 10 वन मल्ल टेन अभी वन वन ऐडते 24.0024 अवतुदी माइनस 24 दी माइनस एमेंटी 0.0024 अवतुदी 0.0024 एक्स वाल्यू एंत 0.0024 आ वाल्यू इक मन उसे आंसर अभी वस्तु अर्थमें चूँ माइनस मतलब बाग अबर्व चेयरि इक पाइंट माइनस अंत प्लस का पाइंट फोर नंबर पाइंट तरह त्री नंबर उ अभी प्लस केयरफुल मैं प्लस 22.0584 1.944 कलपाली कलपनी एमी लेदे प्लस अगर जीरो ऐडी प्लस इध फोर इध 12 वन इध 10 वन इध 10 वन 24.0024 అవుతుంది దీని నుంచి 24 మైనస్ చేస్తే ఏమవుతుంది 0.0024 అవుతుంది ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవాలి అయితే నేను డైరెక్ట్ గా ప్లస్ చేసినప్పుడు మీరు కూడా అలాగే ప్లస్ చేసారు చివరి నంబర్ ప్లస్ చేసారనుకోండి తప్పు అయిపోతుంది అక్కడ ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి కాబట్టి చివరి నంబర్ ఏమవుతుంది 4 అవుతుంది ఏమీ లేవు కాబట్టి 0 అవుతుంది ప్లస్ చేసుకోవాలి ఓకేనండి కరెక్ట్ గా అబ్జర్వ్ చేసుకోండి క్యాలిక్యులేషన్ ఫాస్ట్ పెంచుకోవాలి దాంతో పాటు బ్రెయిన్ అనేది కరెక్ట్ గా పని చేయాలి కాబట్టి కాన్సంట్రేషన్ అనేది ఇక్కడ ముఖ్యమండి ఎందుకంటే ప్లస్ మైనస్ లోనే ఈ పాయింట్ లోనే ఆన్సర్ తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి మీకు వచ్చే ఆన్సర్ అనేది ఆప్షన్ లో లేదనుకోండి అయితే మీరు ఎక్కడో తప్పు చేశారని ఫీల్ అవుతారండి మీకు వచ్చే ఆన్సర్ అనేది ఆప్షన్ 4 గిట్లో ఉందనుకోండి మీకు వచ్చింది కరెక్ట్ ఆన్సర్ అని 100% నమ్మేస్తారండి అక్కడ ప్లస్ మైనస్ తప్పు చేయడం వల్ల తప్పు అయిపోతుంది నెగటివ్ మార్కులు గెలిపోతారు అది చూసుకోండి మీరు ప్లస్ మైనస్ తప్పు చేసినప్పుడు నాలుగు ఆప్షన్ లో లేకపోతే మీరు అదృష్టవంతులు ఎందుకంటే ఎక్కడ తప్పు చేశామో చెక్ చేసుకుంటారు అదే నీకు కరెక్ట్ ఆన్సర్ అనేది అంటే నువ్వు చేసినప్పుడు తప్పే చేసావు కానీ ఆప్షన్ లో ఉందనుకోండి అంటే 100% రైట్ అని ఫీల్ అయిపోతావు అప్పుడు నీకు నెగటివ్ మార్కులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి నెక్స్ట్ 85 అంటే క్వశ్చన్ నెంబర్ 85 ఇలా ఇచ్చారండి 3 మైనస్ 1.6 మైనస్ 3.2 మైనస్ 3.2 ప్లస్ 2.25 ప్లస్ x ఇస్ ఈక్వల్ టు 0.65 అండి ఇస్ ఈక్వల్ టు 0.65 ది వాల్యూ ఆఫ్ x x వాల్యూ కనుక్కోవాలండి ఆర్ఆర్కి ఇచ్చాడంట చూడండి ఇలా ఇచ్చాడండి క్వశ్చన్ నెంబర్ 85 ఇలా ఇచ్చాడు మనకి ఇక్కడ సారీ ఇక్కడ డివిజన్ ఉంది డివిజన్ x చూసుకోండి ఒకసారి ఇప్పుడు చూడండి ఇదంతా సాల్వ్ చేయాలంటే ముందు మనకి డివిజన్ ఉంది కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు కాబట్టి ఏం చేస్తారంటే ముందు మైనస్ తో మల్టిప్లై చేసేయండి మైనస్ తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి చూడండి 3.2 మైనస్ ఇక్కడ మైనస్ తో దీన్ని గుణించినట్లయితే మైనస్ 3.2 అవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది మైనస్ 2.25 డివైడెడ్ బై ఎక్స్ కాబట్టి బై ఎక్స్ అని రాసండి ఇక్కడ ఇలా మనకి ఇది ఉందండి ఇక్కడ చూస్తే రెండు ప్లస్ మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోయి
ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అయిపోతుందండి 1.6 ప్లస్ 2.25 బై ఎక్స్ అవుతుందండి 2.25 బై ఎక్స్ అవుతుంది అలా వేసుకోండి దాని ముందు ఏముందండి 3 మైనస్ ఆఫ్ ఉందండి 3 మైనస్ ఆఫ్ ఉంది కాబట్టి 3 తో మైనస్ చేసండి 3 మైనస్ 1.6 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది మైనస్ 2.25 బై ఎక్స్ అవుతుందండి ఈ రెండు మైనస్ చేశారు 3 నుంచి 1.6 మైనస్ చేశారు అనుకోండి 3 నుంచి 1.6 మైనస్ చేస్తే 1.4 వస్తుందండి 1.4 మైనస్ 2.25 బై ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చారండి 0.65 ఇచ్చాడండి 0.65 ఇదే పంపించండి ఇదే పంపించండి అది తీసుకురండి 1.4 మైనస్ 0.65 ఇస్ ఈక్వల్ టు 2.25 బై ఎక్స్ అవుతుందండి ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి 1.4 అంటే 4 జీరో అని పెట్టుకోండి జీరో నుంచి 5 తీస్తే 5 అయిపోతుంది నెక్స్ట్ 4 అంటే 3 ఉంటుంది ఇక్కడ 13 నుంచి 6 మైనస్ చేస్తే 7 అవుతుంది అంటే 7.5 అవుతుందండి 7.75 అవుతుంది ఇక్కడ 1 ఉండదు మరి ఇంకా 0.75 అండి 0.75 ఇస్ ఈక్వల్ టు 2.25 బై ఎక్స్ అండి 2.25 బై ఎక్స్ ఇలా ఇచ్చాడండి 0.75 ఇస్ ఈక్వల్ టు 2.25 బై ఎక్స్ అండి ఈ ఎక్స్ ఎక్కడికి వచ్చేస్తుంది 7.5 అడిగిన ముందు ఎక్స్ ఈజీ కొట్టి ఏమవుతుందండి 2.25 బై 0.75 అండి ఇప్పుడు రెండింటికి పాయింట్ తర్వాత సేమ్ నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ ఎలిమినేట్ చేసండి ఎలిమినేట్ చేస్తే ఏమవుతుందండి 225 బై 75 అవుతుందండి 25తో క్యాన్సిల్ అయిపోతుంది అండి 25తో 25 3 25తో క్యాన్సిల్ చేసినట్లయితే 25 9 అండి 25 3 1 3 3 అండి కాబట్టి ఆన్సర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుందండి 3 వస్తుందండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 వస్తుందండి టేబుల్స్ మనకు రావాలండి లేకపోతే 2 15 టేబుల్తో పోతాయండి 15 15 15 తో 15 5 5 3 15 కాబట్టి 3 ఆన్సర్ వస్తుందండి కాబట్టి ఎలా క్యాన్సిల్ చేసుకుని మీ ఇష్టం ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 86 క్వశ్చన్ నెంబర్ 86 ఇలా ఇచ్చేయండి ఏంటండి ఇది 587.4 ప్లస్ 580.74 ఇంటూ 2 మైనస్ 587.74 డివైడెడ్ బై 2 అండ్ ఎక్స్ బై 4 అండి 2 అండ్ ఎక్స్ బై 4 ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 702.744 అండి 744 ఒకసారి క్వశ్చన్ మనకు చూసుకోండి 587.4 ప్లస్ 58.74 ఇంటూ 2 మైనస్ 5874 డివైడెడ్ బై 2 అండ్ ఎక్స్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 702.744 అండి చూడండి ఇటువంటి క్వశ్చన్ చేయాలి చేసేటప్పుడు ముందు మనకి ఏంటంటే డివిజన్ ముందు చూసుకోవాలి తర్వాత ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది మల్టిప్లికేషన్ చూడాలి తర్వాత ఏమైనా సరే అండి కాబట్టి అలా చేయొచ్చు ఏదైనా అప్రాక్సిమేషన్ వాల్యూ చేద్దామంటే అప్రాక్సిమేషన్ వాల్యూ దానికి వాల్యూ ఇక్కడ చూడండి ఇవన్నీ ప్లస్ చేస్తే మనం 702 వచ్చే అవకాశం ఉంది ఆ 74 ప్రకారం ఆలోచించాలి కాబట్టి మన అప్రాక్సిమేషన్ అనేది చాలా కష్టం అండి క్వశ్చన్స్కి కాబట్టి నార్మల్గా చేయండి ఈ 2 అండ్ ఎక్స్ బై 4 అని అలా ఉంచండి ఉంచి ఎలా తీసుకురండి ఇటువైపు ఇప్పుడు ఇది బయలో ఉంటుంది కాబట్టి ఇది ఇలా సపరేట్గా బ్రాకెట్ పెట్టి లాస్ట్ వరకు ఉంచండి ఇది మిగిలిన చూడండి ఈ రెండు ఇంటూ చేయండి బ్రాకెట్ పెట్టేసి లాస్ట్లో ఉంచండి ఈ రెండు ఇంటూ చేస్తే ఏమవుతుంది చూడండి ప్లస్ 2తో 2 4 జంత అండి 8 అండి 2 7 జా 14 1 2 8 జా 16 7 8 వేసా 1 ఉంది 2 5 జా 10 11 అండి అంటే 117.48 అవుతుందండి దాని ముందు ఏముందండి 587.4 ఉందండి ఓకే ఇక్కడ మైనస్ ఆఫ్ 5.874 డివైడెడ్ బై 2 అండ్ ఎక్స్ బై 4 అవుతుందండి 2 అండ్ ఎక్స్ బై 4 ఇజ్ ఈక్వల్ టు 702.744 అండి ఇప్పుడు ఇది కూడా తీసుకొచ్చి దాన్ని పంపించాలనుకోండి ఏమవుతుందండి ఇది 5.874 డివైడెడ్ బై 2 అండ్ ఎక్స్ బై 4 ఇజ్ ఈక్వల్ టు అది వస్తుంది కాబట్టి రెండు ప్లస్ చేసి అంటే రాసేసినాయి మొత్తం 587.4 ప్లస్ 117.48 అది వస్తే ఏమో మైనస్ అవుతుంది కాబట్టి 702.744 అండి 744 ఒకేసారి ఇక్కడ చేశాను మైనస్ ఈ రెండు కలిపితే మనకి ఇది ఎంత అండి 6 ఎక్కువ అవ్వచ్చు 700 ఎక్కువ అవ్వచ్చు కాబట్టి రెండు ప్లస్ చేసిన ముందు ఎందుకు ఇబ్బంది పడ్డాం ఈ రెండు ప్లస్ చేయండి ఇక్కడ ఏమీ లేదండి 0 వేసుకోవచ్చు ఇక్కడ 48 ఉంది కాబట్టి
జీరో వేసుకోండి, జీరో ప్లస్ ఎయిట్ ఎయిట్ అవుతుందండి, ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అవుతుందండి, పాయింట్ సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ వన్, ఇక్కడ మనకి టూ అవుతుంది, టూ ప్లస్ ఎయిట్ టెన్, వన్ ఇక్కడ వన్ ఉంటుందండి, టూ ప్లస్ ఫైవ్ సెవెన్, అంటే సెవెన్ జీరో ఫోర్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వస్తుందండి. దీని నుంచి ఏం మైనస్ చేయాలండి, సెవెన్ జీరో టూ పాయింట్ సెవెన్ డబల్ ఫోర్ మైనస్ చేయాలండి. ఇక్కడ మనకి ఏం మళ్ళీ జీరో ఒకటి వేసుకున్నాం, ఎందుకంటే ఇక్కడ పాయింట్ త్రీ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ చేయండి. జీరో నుంచి ఫోర్ మైనస్ చేస్తే సిక్స్ అవుతుంది, ఎయిట్ మైనస్ ఫోర్ చేస్తే ఏమవుతుంది, ఎయిట్ అంటే సెవెన్ ఉంటుంది, సెవెన్ మైనస్ ఫోర్ చేస్తే త్రీ ఉంటుంది, ఇక్కడ ఎయిట్ మైనస్ సెవెన్ చేస్తే వన్ ఉంటుంది, పాయింట్ ఫోర్ మైనస్ టూ అంటే టూ అండి, అంటే టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ అంటుంది, టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఏమొచ్చిందండి చూడండి, ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ బై టూ అండ్ ఎక్స్ బై ఫోర్ అండి, టూ అండ్ ఎక్స్ బై ఫోర్, ఈ టూ అండ్ ఎక్స్ బై ఫోర్ వాల్యూ కావాలనుకోండి, టూ అండ్ ఎక్స్ బై ఫోర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఇది ఒకటి వెళ్తే అది ఇటు వస్తుందండి, అంటే ఇది టూ పాయింట్ వస్తుంది, అంటే ఇది ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ బై టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ అండి, టూ పాయింట్ వన్ త్రీ సిక్స్, ఈ రెండు కూడాను వాల్యూ చూసుకోవాలండి, రెండింటి వాల్యూ చూడండి ఎంత అవుతుంది. ఇది సమ్ టూ ప్లస్ అనమాట, ఇప్పుడే కూడా టూ అండ్ ఎక్స్ బై ఫోర్ అంటే టూ ప్లస్ కాబట్టి టూ ఒకటి మైనస్ చేయండి, ఎందుకంటే మనకి వాల్యూ అనేది దీంతో దీనికి పోయే అవకాశం చాలా తక్కువ కనిపిస్తుంది కాబట్టి టూ మైనస్ చేసండి, మైనస్ చేస్తే వస్తుందండి ఎక్స్ బై ఫోర్, ఎక్స్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ బై టూ పాయింట్ వన్ త్రీ సిక్స్ మైనస్ ఫోర్ మైనస్ టూ అండి, టూతో మైనస్ చేసండి, ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఇక్కడ మీరు డివిజన్ చేయగలిగితే చేసండి, ఎందుకంటే డివిజన్ చేసండి కొద్దిగా కష్టమైనా సరే మనకు సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఇది టూ అండ్ కదా, టూ అండ్ ఎక్స్ బై ఫోర్ కాబట్టి పాయింట్ తర్వాత సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా పాయింట్ ఎలిమినేట్ చేసండి, పాయింట్ లేదని తీసుకోండి, తీసుకొని టూ వన్ త్రీ సిక్స్తో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోర్ డివిజన్ చేసండి, చేస్తే టూజా పడుతుందండి, టూజా ఎంత అండి, టూ సిక్స్ ట్వెల్వ్ వన్, టూ త్రీ సిక్స్ సెవెన్, టూ వన్ జా టూ, టూ టూ జా ఫోర్ అండి, ఇలా ఉంది, మైనస్ చేయండి ఎంత వస్తుందండి, ఇది టూ వస్తుంది, ఇది జీరో, ఇక్కడ సిక్స్ వస్తుంది, ఇక్కడ వన్ వస్తుందండి, వన్ సిక్స్ జీరో టూ వస్తుంది, వన్ సిక్స్ జీరో టూ అంతేనండి. ఇప్పుడు మనకి దీన్ని ఏమో రాయొచ్చండి, ఈ నెంబర్ని టూ ఎండ్ వన్ సిక్స్ జీరో టూ బై వన్ సిక్స్ జీరో టూ బై టూ వన్ త్రీ సిక్స్ అని రాయొచ్చండి, టూ వన్ త్రీ సిక్స్. ఇప్పుడు చూడండి ఇది మనకి ఫోర్తో పోతుంది, అలాగే ఇది కూడా ఫోర్తో పోతుంది, అలా క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుందండి, అంటే ఆల్రెడీ ఇక్కడ టూ వచ్చింది, ఇక్కడ టూ వచ్చిందండి, అంటే ఈ టూ టూ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ఇది రాయొచ్చండి, ఇక్కడ రాస్తాను చూడండి, ఎక్స్ బై ఫోర్ అంటే వేసలేదా, ఎక్స్ బై ఫోర్ ఇజ్ ఈక్వల్ టు రాయొచ్చండి, అంటే వన్ సిక్స్ జీరో టూ బై టూ వన్ త్రీ సిక్స్ అని రాయొచ్చండి. మరి మనకి ఎక్స్ కావాలంటే ఏమవుతుందండి, వన్ సిక్స్ జీరో టూ బై టూ వన్ త్రీ సిక్స్ ఇంటూ ఫోర్ అయిపోతుందండి, ఫోర్తో డివిజన్ చేసండి, ఫోర్తో ఫోర్ ఫైవ్ జా ఫోర్ త్రీ జా ట్వెల్వ్ అవుతుంది, ఫోర్ ఫోర్ జా అంటే ఫైవ్, వన్ సిక్స్ జీరో టూ బై ఫైవ్ థర్టీ ఫోర్ అవుతుందండి, ఫైవ్ థర్టీ ఫోర్, ఫైవ్ థర్టీ ఫోర్ టేబుల్ పోతుందని చూడండి, ఇది ఫైవ్ త్రీ జా ఉంది కాబట్టి ఆ విధంగా త్రీ జా పోవచ్చండి, కాబట్టి ఏమవుతుందండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ అవుతుందండి, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు త్రీ, మనకు ఆప్షన్ దగ్గరగా ఏముందో చూసుకుని చేస్తానండి నేను. త్రీ టూ జా అంటే మనకి ఫైవ్తో ఫైవ్ టూ జా ఎంత, టెన్ అంటే దగ్గర దగ్గర లెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వస్తుంది కాబట్టి మనకి లెవెన్ హండ్రెడ్కి థౌజండ్ తెచ్చి లెవెన్ హండ్రెడ్కి థౌజండ్ మధ్యలో ఉంటుంది కదా, దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి మనం త్రీ జా పడుచుకోవచ్చు అండి. నెక్స్ట్ ఫోర్త్ చూసుకొని అనుకోండి టూ థౌజండ్ అయిపోతుంది కదా కాదండి, కాబట్టి ఆప్షన్ బట్టి మనం ఏంటి ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏమని చెప్పొచ్చు అంటే త్రీ అని చెప్పొచ్చు అండి. అయితే మీకు క్యాలిక్యులేషన్ పవర్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చిన వాల్యూని బట్టే మీరు అక్కడ త్రీ వస్తుందా ఫోర్ వస్తుందా చెప్పొచ్చు అండి, ఎందుకంటే దీన్ని టూ టూ జన్ రాయొచ్చి టూ టూ పోతుంది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉందో చూసుకోరండి ఎంత ఉందండి, దాన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుందండి ఎంత వస్తుందనేది. ఇది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే ఇది ఫోర్ జా పోతుందని అనుకున్నట్లయితే సమ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందని, అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ చేస్తే, అలాగే ఈ ఫైవ్ హండ్రెడ్ చేస్తే త్రీ ఉంటుందండి, కాబట్టి త్రీ బై ఫోర్ అని ఆన్సర్ అనేది చెప్పొచ్చండి. ఓకేనండి, చూడండి ఎలా చేస్తామంటే ఇక్కడ ఫైవ్ వన్ త్రీ సిక్స్ బదులు ఇక్కడ ఏముందండి ఫోర్ ఉందండి, అంటే ఫోర్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ చేస్తే దీనికి అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుందండి, అలాగే ఇక్కడ ఎక్స్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ చేస్తే అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తుంది, అంటే ఇక్కడ ఏముండొచ్చు త్రీ ఉండొచ్చా టూ ఉండొచ్చా ఫోర్ ఉండొచ్చు, ఎగ్జాంపుల్ చేసుకోండి, చేస్తే ఏమవుతుందండి త్రీ ఉండొచ్చు, కాబట్టి వెంటనే చెప్పి వచ్చి ఇదంతా చేయాల్సిన పని లేదండి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, మీకు అర్థం అవ్వడం కోసమే బోర్డు మీద రాస్తాను, మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు మాత్రం తగ్గించడానికే చూడండి ప్రాసెస్, ఎంత తగ్గిస్తే అంత టైం మీరు సేవ్ చేసుకోగలరు.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 87. క్వశ్చన్ నెంబర్ 87, 54.27 మైనస్ 12.84 మైనస్ క్వశ్చన్ మార్క్ పాయింట్ అంటే x.87 మైనస్ 3.41 ఇంటూ 2 మైనస్ 1.85 ఈజ్ ఈక్వల్ టు 38.33 అండి. 38.33 చూడండి, 87 ఇచ్చారండి. 54.27 మైనస్ 12.84 మైనస్ బ్రాకెట్ ఓపెన్ x.87 మైనస్ 3.41 ఇంటూ 2 మైనస్ 1.85 ఈజ్ ఈక్వల్ టు 38.33 ఇచ్చారండి. 38.33 దీన్ని చూడండి, మనకి బద్మాస్ రూల్ ప్రకారం ముందు బ్రాకెట్ చేయాలి, ఈ బ్రాకెట్ చేయండి, తర్వాత ఈ బ్రాకెట్, తర్వాత ఈ మెసల్ బ్రాకెట్ చేయండి, చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, అయితే కొన్ని సందర్భంలో అయితే చాలా వరకు పిల్లలు ఏంటంటే ఇది మనకి కష్టం అయిపోతుందనేసి ఎక్కువగా అనిపిస్తుంటాయి. అది కష్టం కాకుండా ఎంత సింపుల్గా చేయాలంటే మనకి ఇక్కడ చూడండి, అన్నీ కూడా ఇంటూలు ప్లస్లు అవే ఉన్నాయి, మనకి ఇంటూలు ప్లస్లు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఏం చేద్దామంటే దీన్ని సింగిల్ ఈక్వేషన్లో మార్చేద్దామండి. సింగిల్ ఈక్వేషన్లోకి మార్చేద్దాం, ఎందుకంటే దాని ముందు ఏముంటాయంటే మైనస్లు ప్లస్లు ఉంటాయి కాబట్టి ఆ మైనస్లు ప్లస్లతో మల్టిఫై చేసినట్లయితే మనకి వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి అలా సింగిల్ ఈక్వేషన్లో తెచ్చేసి డిసమ్ చేసేసి మన ఆన్సర్ కనుక్కోవచ్చు అండి. అంటే ఇటువంటి క్వశ్చన్స్కి అంటే ముందు క్వశ్చన్స్ కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో మనం ఇప్పుడు చెప్పట్లేదు. ఈ ఒక్క క్వశ్చన్కి మనం డిసమ్ ధర చేద్దామండి. డిసమ్ ధర ఎంత ఆన్సర్ వస్తుందో చూద్దాం. అయితే డిసమ్తో చేసే ముందు మీరు ముందు మైనస్లు ప్లస్లు అనేవి కరెక్ట్గా చూసుకోవాలండి. మైనస్లు ప్లస్లు ఎంత వస్తున్నాయి చూసుకోండి. చూడండి, ఇక్కడ మైనస్తో గుణించాలండి, మైనస్తో గుణించాలి కదా, మైనస్తో గుణించండి. గుణిస్తే ఏమవుతుంది, ఇది మైనస్ 3.41 ఇంటూ 2, ఈ మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుందండి, 1.85 అవుతుంది. ఆ ఈజ్ ఈక్వల్ టు అలా ఉంచండి, 38.33 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏముందండి, దీని ముందు x.87 ఉందండి, దాని ముందు మైనస్ ఉంది కాబట్టి దీనికి మైనస్ వస్తుంది, దీనికి ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ వస్తుందండి. దీని ముందు ఏముందండి, 1.284 ఉందండి, దానికి ముందు మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుందండి. ఓకేనండి, దాని ముందు ఏముందండి, 54.27 అండి. అందుకే మీరు మైనస్ ప్లస్ చూసుకోండి అని చెప్పానండి. మనం ఇక్కడ చూడండి, ఈ మైనస్ వల్ల అలా ప్లస్లు మైనస్ చేంజ్ అవుతూ పోయాయండి. ఓకేనండి, ఈ మైనస్ ఇంటూ మైనస్ చేసారనుకోండి ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ సంథింగ్ అలా యాజిటీజ్గా వచ్చిందండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చిందండి. అలా డైరెక్ట్గా కూడా చూడొచ్చు కాబట్టి నేను ఏం చేశాను, అటు నుండి వచ్చాను, ప్రతిదీ కూడా సింబల్ చేంజ్ చేసుకుంటూ వచ్చానండి. అది చూసుకోండి, మీరు అక్కడ పెన్తో చేస్తారు కాబట్టి సింబల్ ఇలా రాసుకొని అది తప్పు కొట్టేసి మైనస్ వేసి మళ్ళీ తప్పు అయిపోతే మళ్ళీ ప్లస్ చేసి అలా కింద రాసుకున్నాం, ఒకదాని కూడా కింద రాసుకొని లాస్ట్ మనకి ఏ సింబల్ వస్తుందో కరెక్ట్గా చూసుకోండి. చూసుకొని ఇప్పుడు మనకి అంత ఇక్కడ ఏంటంటే ఒక సిరీస్లో వచ్చిందండి, ఒక సిరీస్లో వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఉందండి. అంటే ఈ మల్టిప్లికేషన్ మాత్రం ముందు చేయాలి, మిగిలినవన్నీ కూడా మనం ఎటువంటి రెడ్ చేసిన పర్వాలేదు. డిసమ్ చేద్దామండి. డిసమ్ చేస్తే చూడండి, ఈ రెండు 9 ఈ రెండు 9 కాబట్టి డిసమ్ ఏమవుతుంది, 0 అవుతుందండి. ఇక్కడ కూడా 8-1 పోతే ఇక్కడ 2+4 అంటే 6 అవుతుందండి. అంటే 0-6 ప్లస్ ఇక్కడ చూడండి ఇదేమవుతుందండి, x+8+7 అంటే అంత 15 అండి. 15 అంటే ఏమవుతుందండి, 6 అవుతుంది. x+15 అంటే 6 అవుతుందండి. మైనస్ ఇక్కడ చూడండి, ఈ 3-4-1 అంటే ఎంత, 8 అవుతుందండి. 8 × 2 అంటే 16, 8 × 2 అంటే 16 అంటే మళ్ళీ ఏమవుతుంది, 7 అవుతుందండి. ప్లస్ 1.15 తీసేసి 5 అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా డిసమ్ చేసండి, 38 కాబట్టి 3 × 3 9 తీసేయండి, 8 వస్తుందండి. అంటే అవతల వైపు 9 వస్తుందండి. ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి, ఈ రెండు ప్లస్ చేస్తే అంటే x ప్లస్ రాదు మైనస్ వస్తుంది. ఇక్కడ x-2 ఇజ్ ఈక్వల్ టు 8 అవుతుందండి. దేవు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8+2 అంటే 10 అంటే 1 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 1 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 డిస్టమ్ ఏది ఉందో అదే ఆన్సర్ అవుతుందండి. మనకు ఆప్షన్లో లేదు అది, కాబట్టి ఎంత ఆన్సర్ అవుతుందో ఒకసారి చూద్దాం. నన్ ఆఫ్ దిస్ అండ్ ఆన్సర్ 1.something వస్తుంది ఇక్కడ, 1.something ఆప్షన్ అయితే లేదు.
కాబట్టి నన్ ఆఫ్ దీస్ ఇస్తాడు. ఎందుకంటే మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడండి, ఏంటి 2, 3, 4 అని ఆప్షన్స్ ఇచ్చాడండి. 2 డిసిఎం 2 అండ్ 3 డిసిఎం 3 అండ్ 4 డిసిఎం 4 అండి. కాబట్టి ఇవేవి కాదు, మనకేం రావాలి, 1 రావాలండి, 1 రావాలి. కాబట్టి 1 వచ్చిందే మనకి డిసిఎం కరెక్ట్ అవుతుందండి. అయితే దీని ఆన్సర్ అనేది మనకి వెనక ప్రాసెస్ ఉంటుంది, కాబట్టి ప్రాసెస్లో ఎంత వస్తుంది, దాని డిసిఎం దీనికి మ్యాచ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. దాని వెనక ప్రాసెస్లో చూసుకున్నట్లయితే 87 కదా, 87 07 1. ఓకే అండి, ఒకసారి దీని ఆన్సర్ చేయండి. మీరు చేసిన తర్వాత మనకి మనకి ప్రాసెస్లో మనకి ఇక్కడ తప్పు తీసుకోండి, ఎక్స్ అని డైరెక్ట్గా తీసుకోండి. 0.87 అని ఇచ్చాడు మన క్వశ్చన్లో, 0.87 అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనే తీసుకున్నాడు కాబట్టి మనకు తప్పు వస్తుంది. ఒకసారి ప్రాసెస్ ఆల్రెడీ మనం ముందు లెక్కలు చేసినప్పుడు ప్రాసెస్ ప్రకారం చేయండి. దాని డిసిఎం 1 అవుతుందో లేదా మ్యాచింగ్ అవుతుందో చూసుకొని కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాచింగ్ అవ్వనట్లయితే మనం దీన్ని రివిజన్లో ఒకసారి చేద్దాము. మ్యాచింగ్ అయినట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటి కూడా డిసిఎం ద్వారా కూడా చేయొచ్చు అనేసి మీరు నమ్మొచ్చు. ఓకేనండి, ఎప్పుడండి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ ఉన్నప్పుడు అన్ని కూడా ఏంటంటే ఒక సిరీస్లో ఇలా బ్రాకెట్లు లేకుండా ముందు చూసుకోవాలి. బ్రాకెట్లు ఏమి లేనప్పుడు మాత్రమే డిసిఎం అప్లై చేయండి, బ్రాకెట్లు ఉన్నప్పుడు మాత్రం డిసిఎం అప్లై చేయొద్దు. అప్లై చేసినా ఎలా చేయాలంటే ముందు మళ్ళీ ఏంటంటే ఈ బద్మాస్ రూల్ ప్రకారం ముందు నార్మల్ బ్రాకెట్, తర్వాత కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్, అలా మనం బ్రాకెట్లు అనేవి చేయాలండి. ఓకే, ఆ విధంగా మనం బ్రాకెట్లు చేస్తేనే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే తప్పు ఆన్సర్ అయిపోతుంది. లేదంటే బ్రాకెట్లు అన్ని పోయేట్లుగా ఒక ఈక్వేషన్ రాసుకోండి, అప్పుడు డిసిఎం అప్లై చేయండి, కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 88 ఇలా ఇచ్చాడండి, 6 and 2 by 3 ఆఫ్ 7.26 ప్లస్ కాదు ఇక్కడ డివైడ్ బై 0.45 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 8 and 32 by 117 అండి. 32 by 117, మరొకసారి క్వశ్చన్ చూడండి. 6 and 2 by 3 ఆఫ్ 7.26 డివైడెడ్ బై 0.45 ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్ టు 8 and 32 by 117 అండి. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ బదులుగా ఎక్స్ పెట్టుకోండి. ముందు ఆఫ్ రెండు ఇక్కడ ఆఫ్ సాల్వ్ చేయండి. ఆఫ్ అంటే ఇక్కడ చూడండి, 6 and 2 by 3 మనం మిక్సీ నుండి ఇంప్రోపర్లో మార్చినట్లయితే 6 3 ఎంత అండి 18, 18 plus 2 20 by 3 ఇంటూ ఆఫ్ బదులు ఇంటూ పెట్టుకోండి 7.26 అండి. 7.26 ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి దీన్ని సపరేట్గా బ్రాకెట్ పెట్టుకోండి. ఆఫ్ అంటే ఇంటూ కదండి, అంటే 0.45x అవుతుంది, 0.45x అవుతుందండి. ఇప్పుడు ఇస్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత అంటే 8 and 32 by 117 అలా ఉంచండి. డివిజన్ అవుతుందని అంటే ఇది 20 by 3 into 7.26 by 0.45 into x అవుతుంది. 0.45 into x ఇజ్ ఈక్వల్ టు 8 and 32 by 117 అండి. ఇప్పుడు చూడండి, ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి, ఇది 5తో క్యాన్సిల్ అయిపోతుందండి. 5తో 5 4 జా, ఇది 5తో 5 9 జా అండి. 5తో 5 9 జా, ఇది 9తో మనం క్యాన్సిల్ అవ్వదు, 3తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3తో 3 2 జా 6, ఇంకా 12 ఉంటుంది, 3 4 జా 3 2 జా అండి, అంటే 2.42 అవుతుందండి. నెక్స్ట్ ఇది మనకి 2.42 అనేది 9తో క్యాన్సిల్ అవ్వదు, 3తో కూడా క్యాన్సిల్ అవ్వదు, వదిలేయండి. ఎంత అవుతుందంటే 4తో మల్టిప్లై చేసినట్లయితే 4 2 జా 8, 4 4 జా 16, 6 4 2 జా 8 9, 9.68 by 9 వస్తుందండి. 9x ఇజ్ ఈక్వల్ టు 8 and 32 by 117 అవుతుందండి. 8 and 32 by 117
ఇక్కడ మనకి ప్లస్ సంథింగ్ ఏమైనా రాసుకోగలిగితే రాయండి, లేనప్పుడు ఏం చేస్తారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనం ఇంటితో దీంతో గుణిస్తే మనకి వాల్యూ ఎక్కువైపోతుందని గుణించట్లేదు, ఒకసారి గుణించండి. కాకపోతే దీని వాల్యూ ఎంత అండి, 8 × 70 117 మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ చాలా చాలా ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 వేసారు అనుకోండి, దీని వాల్యూ అంత రావట్లేదు పైన, ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మనం చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 2.42 వచ్చిందండి, ఇక్కడ అర్థమేంటంటే 0.09 అండి, ఎందుకంటే పాయింట్ టూ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ పాయింట్ టూ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ టూ నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ ఎలిమినేట్ అయిపోతుందండి. అంటే 968/9x అవుతుందండి, 968/9x. ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇది 8 × సంథింగ్ ఉందండి, అంటే 8 × 32/111 అంటే 117 ఉందండి. ఇక్కడ మనకి బయలు చూస్తే 9x ఉంది, అంటే 9x ఈజ్ ఈక్వల్ టు 117 అని అర్థం, అవునా కాదండి, ఎందుకంటే రెండు ప్రైమ్ నెంబర్స్ లాగా వస్తాయి కాబట్టి. అంటే 9 × 13 చేస్తే మనకి 117 వస్తుంది కాబట్టి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ గా మనం 39 తీసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆప్షన్ లో ఉంది కాబట్టి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39 డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. ఒక్కసారి అవుతుందిలో చూద్దామండి, అవుతుందిలో చూసినప్పుడు ఇక్కడ దీని వాల్యూ మనకి ఎక్కువైపోతుంది, మల్టిప్లై చేయాల్సింది తప్పదు. 8 × 7 ఎంత అండి, 8 × 7 = 56, 5 × 8 = 8 + 5 = 13, 1 × 8 = 9, 9 × 36 + 32 = 117 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేశారు అనుకోండి ఏమవుతుందండి, 968/117 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 968/9x అండి. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది, 9x ఈజ్ ఈక్వల్ టు 117 అవుతుందండి. x ఈజ్ ఈక్వల్ టు 117/9 ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది వాల్యూ. అలా మనం పెట్టచ్చు, అంటే ఇదంతా ప్రాసెస్ ఎక్కువైపోతుంది కాబట్టి. ఇక్కడే మనం చూసుకున్నామండి 9x, ఇక్కడ 117 ఉందండి కాబట్టి 9 × 13 అయినప్పుడు మాత్రం ఆప్షన్ చూసుకున్నప్పుడు 9 × 13 అయినప్పుడు మాత్రమే ఆన్సర్ అవుతుంది కాబట్టి అలా ఆప్షన్ త్రూ పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. సడన్ గా దీని ఐడియాస్ రావండి కాబట్టి, మనం మైండ్ ప్రజెంట్ గా ఉన్నప్పుడు ఐడియాస్ వస్తాయి, లేదా ప్రాక్టీస్ బట్టి వచ్చేస్తాయి. ప్రాక్టీస్ 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 ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఐడియాస్ వస్తుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 89. వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ p + q / p - q ఎప్పుడంటే p/q ఇస్ ఈక్వల్ టు 7 అయినప్పుడు దాని వాల్యూ కావాలండి. అంటే p/q ఈజ్ ఈక్వల్ టు 7 అయినట్లయితే q అటు పంపించండి, p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 7q అవుతుంది. ఈ వాల్యూ అందులో వేయండి, వేసినట్లయితే ఏమవుతుంది, 7q + q / 7q - q అండి. అంటే ఎంత అవుతుంది, 8q అవుతుంది, 8q / 6q అవుతుంది, q క్యాన్సిల్. నెక్స్ట్ 2 తో 2 3 2 4 అండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 4/3 ఆన్సర్ అవుతుందండి. ఏమవుతుందండి, 4/3, ఇక్కడ ఆన్సర్ సి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి ఎలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 90. క్వశ్చన్ నెంబర్ 90 ఏమిచ్చారండి, ఇఫ్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 4/5 దెన్ ది వాల్యూ ఆఫ్ 4/7 + 2y - x 2y + x అండి, 2y + x ఇది కనుక్కోవాలండి. x/y = 4/5 అయినప్పుడు సింపుల్ గా x = 4 అని తీసుకోండి, y = 5 అని తీసుకొని ఆన్సర్ వేసేయండి. వేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి, ఒకసారి వేసేయండి. అలా వేస్తే ఏమవుతుందండి, 4/7 + 2 × y ఎంత అంటే 5 కాబట్టి 2 × 5 = 10 - 4 అండి, / 10 + 4 అండి. ఎంత అవుతుంది చూడండి, ఇది 4/7 + ఇదేమవుతుంది, 6/14 అవుతుంది. 6/14 అంటే 2 తో 2 3 = 2 7 7 × 7 ఎల్సీఎం అయిపోతుంది కాబట్టి మీద ఏముందండి, 4 మిగిలింది, ఇక్కడ 3 మిగిలిందండి. 4 + 3/7 అవుతుంది, అంటే 7/7 = ఎంత అండి, 1 అండి. 7/7 = 1 కాబట్టి దాని వాల్యూ ఎంత అండి, 1. ఎప్పుడైనా మీకు ఈ విధంగా ఇచ్చాడు, ఇప్పుడు ఇంతకు ముందు లెక్క కూడా మీరు p/q = 7 అని ఇచ్చాడు కండి, దీని ఏమో రాయొచ్చు, 7/1 అని రాయొచ్చండి. అంటే p బదులుగా 7 తీసుకోండి, q బదులుగా 1 తీసుకోండి, వేసుకోవచ్చండి. ఇంతకుముందు ఏమి ఇచ్చాడండి, p + q / p - q అన్నాడు కదా, కాబట్టి ఏమవుతుందండి, 7 + 1 = 7 - 1 అండి. అంటే ఏమవుతుందండి, 8/6 అవుతుంది, అంటే దీన్ని 4/3 అని రాసుకోవచ్చండి. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనం వాల్యూ దాని ఎదుర్కొన్నది దాని వాల్యూ అని తీసుకున్నాం అనుకోండి సరిపోతుందండి. ఇది మనకి రేషియో అండ్ ప్రొపోర్షన్ అనే టాపిక్ లో మనం దాని గురించి చెప్పామండి, దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 91 అని ఇచ్చాడండి.
ए बै बी इज ईक्वल टू 4/300 ए बै बी इज ईक्वल टू 4/300 అట్లయితే ది వాల్యూ ఆఫ్ 6a ప్లస్ 4b బై 6a మైనస్ 5b అండి. ఇటువంటి క్వశ్చన్స్ కి నేను చెప్పిన మోడల్ చేయండి. ఇంకా వేరే మోడల్ అంటే మనకి ఆర్ఎస్ఎల్ వెనక గానీ ఇంతకు ముందులాగా చేసినట్లయితే లేదా ఏ ఇజ్ ఈక్వల్ టు 4b/3 అనేసి వేసుకున్నా సరే చాలా ఎక్కువ ప్రాసెస్ అయిపోతుందండి. కాబట్టి ఏం చేస్తారంటే ఏ ఇజ్ ఈక్వల్ టు మ్యాథిక్ బి ఈక్వల్ కింద తీసుకొని చేసేయండి. ఏ ఈక్వల్ టు 4 అయినట్లయితే 6 × 4 ఎంత అండి 24 అవుతుందండి. బి ఈక్వల్ 3 కాబట్టి 4 3 ఎంత అండి 4 3 12 అండి. బై 6a అంటే మళ్ళీ 24 వస్తుంది. 5b 5 × 3 అంటే 15 అండి. ఇది మీద ప్లస్ ఇది ఓకే. ఈ రెండు ప్లస్ చేయండి అంత 36 అవుతుందండి. ఈ రెండు మైనస్ చేయండి. 4 లో 15 మైనస్ 24 లో 15 మైనస్ 9 అవుతుంది. 9 1 9 4 అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 4 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి 4 అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. క్వశ్చన్ నెంబర్ 92 ఇలా ఇచ్చారండి. x/2y ఇజ్ ఈక్వల్ టు 6/7 ఇచ్చారండి. దెన్ ది వాల్యూ ఆఫ్ x మైనస్ y బై x ప్లస్ y ప్లస్ 14/19 అండి. ప్లస్ 14/19 దీని వాల్యూ కావాలండి. x/2y ఇజ్ ఈక్వల్ టు 6/7 అండి. అంటే x ఇజ్ ఈక్వల్ టు y, 2y ఇజ్ ఈక్వల్ టు 7 అయిపోతుందండి. ఇక్కడ y వాల్యూ కావాలంటే 7/2 అని తీసుకోవచ్చు అండి. 7/2 తీసుకోవచ్చు. 7/2 తీసుకోకుండా దీన్ని ఏం చేస్తామంటే 2తో మల్టిప్లై చేసేయండి రెండింటి కూడా. అప్పుడు ఏమవుతుందండి x/2y ఇజ్ ఈక్వల్ టు 12/14 అవుతుందండి. 12/14 అంటే దీన్ని బట్టి ఏమవుతుందండి x ఈజ్ ఈక్వల్ టు 12 అర్థం, y ఈజ్ ఈక్వల్ టు అర్థం 2y ఈజ్ ఈక్వల్ టు 14. ఇక్కడ y ఈక్వల్ ఏమవుతుందండి 7 అవుతుందండి. ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ మనం సింపుల్ గా వేయొచ్చు కాబట్టి వేసేయండి. ఓకేనండి. లాజిక్స్ అండి, ఇటువంటి లాజిక్స్ మీరు ఫాలో అయితే చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చండి. x ఈజ్ ఈక్వల్ టు 12, 2y ఈజ్ ఈక్వల్ టు 14, y ఈజ్ ఈక్వల్ ఏమో 7 అవుతుంది. వేసేయండి 12 - 7 బై 12 + 7 ప్లస్ 14/19 అండి. 12 మైనస్ 7 అంటే ఎంత వస్తుందండి మనకి 5 వస్తుందండి. అంటే 5/19 ప్లస్ 14/19 అండి. అంటే రెండు డైరెక్ట్, ఎందుకంటే బైలో రెండు 19లో ఉన్నాయి కాబట్టి రెండు డైరెక్ట్ ప్లస్ వేసేవచ్చు. 19/19 వస్తుందండి. 19/19 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1 అండి. 19/19 ఈజ్ ఈక్వల్ ఎంత అండి 1. ఇక్కడ ఆన్సర్ ఎంత అవుతుందండి 1 అవుతుందండి. ఓకేనండి. చూడండి టెక్నిక్స్ అని ఇవ్వండి. మీరు నార్మల్గా చేసినట్లయితే చాలా ఎక్కువ ప్రాసెస్ పెట్టేస్తుంది. లేదా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ వెనుకున్న మోడల్ ప్రకారం చేసినట్లయితే టైం వేస్ట్ అయిపోతుందండి. అటువంటి క్వశ్చన్స్ కూడా ఎలా చేయాలంటే ఇటువంటి లాజిక్స్ ఫాలో అవ్వాలండి. ఎప్పుడు కూడా పైనున్న టర్మ్కి ఈక్వల్ అండి, కింద ఉన్న టర్మ్కి ఈక్వల్ అండి. ఇప్పుడు కూడా అది ఈక్వల్ అసమ్ కాదు, కానీ మన లెక్క సందర్భాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అండి. రేషియో అండ్ ప్రాపర్షన్ బట్టి మనం చేసుకోవచ్చు అండి. ఓకేనండి. చూడండి ఇంతకుముందు మనకేంటి పైన అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అని నమ్మకం. ఇక్కడ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 అని రాసామండి. చూడండి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది, 12 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6 అయినప్పుడు వై ఈక్వల్ ఏమవుతుంది 7/2 అవుతుందండి. బైలో ఉందండి అంటే మన ఫ్రాక్షన్ రూపంలో ఉంది. అప్పుడు మైనస్ చేసిన మనకి ఇబ్బంది పెడుతుంది. ఆ ఇబ్బంది పెట్టకూడదంటే ఏం చేసాము రెండింటికి కూడాను 2తో మల్టిప్లై చేసాం. అప్పుడు ఏమైంది 12/14 అయ్యింది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 అవుతుంది, వై ఈక్వల్ 14 అంటే 2y = 14 అవుతుంది. వై ఈక్వల్ అంటే 2y = 14 అయితే 2 క్యాన్సిల్ అయిపోతే ఏముందండి వై ఈక్వల్ టు 7 ఉందండి. ఓకేనండి. ఆ విధంగా చూడండి ఈ 2 ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ 7. ఇప్పుడు చూడండి ఇక్కడ వై ఈక్వల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 6, వై ఈజ్ ఈక్వల్ 7/2. ఇక్కడేం ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 7. ఈ రెండు వాల్యూస్ ఇది వేసినా మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుందండి. ఇది వేస్తే లేట్ అవుతుంది, ఇది వేస్తే తొందరగా అవుతుంది. కాబట్టి లాజిక్స్ అనేవి కరెక్ట్గా గుర్తుంచుకోండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 93. ఏమిచ్చారండి ఇఫ్ a/b ఈజ్ ఈక్వల్ టు 4/5, a/b ఈజ్ ఈక్వల్ టు 4/5. నెక్స్ట్ b/c ఈజ్ ఈక్వల్ టు 15/16, దెన్ c² - a² / c² + a² అండి. c² - a² / c² + a² అండి. దీని వాల్యూ కనుక్కోవాలండి. చూడండి ఇక్కడ మనకి a/b ఇచ్చాడు, b/c ఇచ్చాడు, కానీ మనకి c a సపరేట్గా మనకి నిష్పత్తి రూపంలో లేవు కదా, దాన్ని కనుక్కోండి. ఈ రెండు మల్టిప్లై చేసేయండి, లేకపోతే మనం నిష్పత్తి అనుపాతం ప్రకారం చేయొచ్చు. అంటే a:b ఇచ్చినట్టే నెక్స్ట్ b:c ఇచ్చినట్టే దాని నుంచి ఏమన్నా a:b:c కనుక్కోవాలండి. అలా కనుక్కున్నా మనకు వస్తుంది లేదు, ఇదంతా మనకి ఏంటంటే మళ్ళీ లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే రెండు ఇంటూ చేసేయండి. ఈ రెండు ఇంటూ చేస్తే ఏమవుతుందండి a/b × b/c అవుతుందండి. ఇజ్ ఈక్వల్ టు 4/5 × 15/16 అండి. 15/16 bb క్యాన్సిల్ అయిపోతే ఏమైందండి a/c మిగిలిందండి.
अंत इक फोर फोर जे कैंसल फाइव थ्री जे कैंसल अंत थ्री बै फोर अंत एज ईक्वल टू थ्री बी ईक्वल टू फोर अंत अदे अंत सारी इक स्क्वेर कदमी एन प्रॉब्लम ले स्क्वेर एपड़ेमेंटे सी स्क्वेर अंटे सी फोर स्क्वेर माइनस थ्री स्क्वेर बै फोर स्क्वेर प्लस थ्री स्क्वेर अंत सिक्सटीन माइनस नाइन बै सिक्सटीन प्लस नाइन अंडे सिक्सटीन माइनस नाइन अंत एंत वस्तुंदी अप्रोक्सीमेटली सेवन वस्तुंदी सेवन बै ट्वेंटी फाइव सेवन बै ट्वेंटी फाइव इक्कड़ आंसर एमवुतुंदी सेवन बै ट्वेंटी फाइव अवुतुंदी सिक्सटीन माइनस नाइन ओके सेवन सेवन बै ट्वेंटी फाइव काबट्टी चूसुकोंडी इटुवंटि क्वेश्चन्स नि इला चेस्ते चाला तक्कुव टाइम पड़ुतुंदी लेदा निष्पत्ति कनुक्कोनि चेसिना कोई एक्कुवैपोतुंदी इप्पुडु ए वाल्यू अनेदी एंटि फोर बै फाइव इंटू बी अनि चेसुकुन्ना इंका एक्कुवैपोतुंदी కాబట్టి బాగా అబ్జర్వ్ చేయండి ఏం చేసామనేది ఓకేనండి ఇటువంటి టెక్నిక్స్ మీరు ఫాలో అయితే ఎగ్జామ్స్లో చాలా చాలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి సింప్లిఫికేషన్ అనే టాపిక్ నుంచి మనకి మ్యాక్సిమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా మినిమం త్రీ ఫోర్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి అదే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దీని నుంచి అప్రాక్సిమేషన్ ఫైవ్ బిట్స్ సింప్లిఫికేషన్ నుంచి ఫైవ్ బిట్స్ అంటే టెన్ బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి ఒక సింప్లిఫికేషన్ టాపిక్ నుంచి ఓకేనండి బ్యాంక్స్ బ్యాంక్స్ ఎగ్జామ్ రాసినట్లే ఎస్ఐ ఎగ్జామ్ కానీ రైల్వేస్ కానీ ఎన్టీపీసీ కానీ ఏం రాసినా సరే మీ అదృష్టం ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక్కొక్క పేపర్లో సింప్లిఫికేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాడు ఒక్కొక్క పేపర్లో సింప్లిఫికేషన్ తక్కువ ఇస్తున్నాడు కానీ మినిమం త్రీకి తగ్గడండి త్రీ నుంచి ఫైవ్ సిక్స్ వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మంచి టెక్నిక్స్తో చేసినట్లయితే చాలా సింపుల్గా చేయొచ్చు నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ అండి ఏ మైనస్ బి ఈజ్ మోర్ దాన్ ఏ మైనస్ బి ఈజ్ మోర్ దాన్ సి ప్లస్ డి కంటే ఏ మైనస్ బి అంటే పెద్ద అండి ఎంత పెద్ద అంటే సి ప్లస్ డి అది రెండు మైనస్ ఇస్తే ఏమో రావాలండి సిక్స్ రావాలండి సిక్స్ వచ్చిందండి నెక్స్ట్ సి ప్లస్ డి అయిపోయింది ఏ ప్లస్ బి ఈజ్ లెస్ దాన్ ఏ ప్లస్ బి అంటే తక్కువ అట దేనికంటే సి మైనస్ డి కంటే సి మైనస్ డి కంటే తక్కువ ఎంత తక్కువ అండి త్రీ తక్కువ అండి ఇప్పుడు రెండింటి నుండి చూడండి మైనస్ చేసేయండి ఇప్పుడు ఏ మైనస్ బి మైనస్ ఇంటూ సి మైనస్ ఇంటూ డి మైనస్ డి ఇజ్ ఈక్వల్ సిక్స్ అండి ఇదేమవుతుందండి మైనస్ ఏ ఉంది ఇక్కడ నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి అయిపోతుంది దీనికి సికి ప్లస్ ఉంది డికి ఏముందండి మైనస్ ఉందండి మైనస్ డి ఇజ్ ఈక్వల్ టు త్రీ అండి అయితే మనకి ఏం కావాలండి అయితే ఏ మైనస్ సి వాల్యూ కావాలండి ఏ మైనస్ సి ఈ రెండు ప్లస్ చేస్తాం అనుకోండి ప్లస్ చేస్తే ఇది ఇది పోతాయి ఏ వద్దు ఏ పోతాయి అంటే వద్దు ఈ రెండు మైనస్ చేశారనుకోండి ఈ రెండు మైనస్ చేస్తే ఇది ప్లస్ అయిపోతుంది ఇది మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది ఇది మైనస్ ఇది ప్లస్ అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి కదండి ఇక్కడ మైనస్ వస్తుందండి ఇప్పుడు చూడండి ఏ ప్లస్ ఏ టూ ఏ అయిపోతుందండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుందండి మైనస్ టూ సి అవుతుందండి మైనస్ టూ సి ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుందండి అంటే ఇజ్ ఈక్వల్ ఏమో వస్తుందంటే త్రీ వస్తుంది సిక్స్ మైనస్ త్రీ త్రీ అంటే టూ ఏ మైనస్ టూ సి ఇజ్ ఈక్వల్ త్రీ అవుతుందండి అంటే ఏ మైనస్ సి కావాలి కాబట్టి ఏ మైనస్ సి ఇజ్ ఈక్వల్ టూ కామన్ తీసి పంపించండి అంటే త్రీ బై టూ అండి త్రీ బై టూ మీన్స్ వన్ పాయింట్ ఫైవ్ అండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి వన్ పాయింట్ ఫైవ్ అవుతుందండి చూసుకోండి బాగా చూసుకోండి ఏం చేసామండి రెండు వచ్చాయి రెండు ఒకదంటే మైనస్ చేసామండి మైనస్ చేసినప్పుడు చూడండి ఇక్కడ మైనస్ బి ఇక్కడ సింబల్ చేంజ్ అయిన తర్వాత ప్లస్ బి ఉందండి రెండు క్యాన్సిల్ అయిపోయాయి కాకపోతే మైనస్ చేసినప్పుడు రెండు సేమ్ సేమ్ నుండి పోయాయి రెండు సేమ్ సేమ్ నుండి పోయాయి రెండు డిఫరెంట్ సింబల్ ఉన్నవి ప్లస్ వచ్చేయండి ఓకే ఆ విధంగా మనం టూ కామన్ తీసాము టూ పంపించాము త్రీ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎలా ఇచ్చారండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏ మైనస్ వన్ అండి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏ మైనస్ వన్ అని ఇచ్చారండి వన్ బై ఏ మైనస్ వన్ అని ఇచ్చారండి అయితే చూడండి ఇప్పుడు ఆప్షన్ చూడండి ఎలా ఇచ్చారండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అండ్ ఇఫ్ ఏ లెస్ దెన్ వన్ అనేసి అలా మనకు ఆప్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడండి అయితే అసలు దీని అంటే ఎక్స్ వై కంటే ఉన్న రిలేషన్ కావాలండి ఫస్ట్ ఏమన్నాడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై అన్నాడండి ఫస్ట్ ఆప్షన్ రెండో ఆప్షన్ ఏమన్నాడండి ఎక్స్ ఈక్వల్ టు వై ఎప్పుడండి ఏ అనేది ఒకటి కంటే తక్కువ ఉన్నప్పుడండి నెక్స్ట్ ఏమన్నాడండి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అన్నాడండి నెక్స్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై ఎప్పుడండి ఏ లెస్ దెన్ వన్ అయినప్పుడండి నెక్స్ట్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అన్నాడండి ఎప్పుడంటే ఏ లెస్ దెన్ వన్ అయినప్పుడు అండి ఎలా ఇచ్చాడండి అందులో ఏది కరెక్ట్ అని చెప్పరు మనం ఐదు ఆప్షన్లు ఇచ్చాడు అయితే ఏది కరెక్ట్ అయినప్పుడు చూడండి ఇటువంటి క్వశ్చన్స్ అన్నింటికి కూడాను ఏం చేయాలంటే దీన్ని అందులో వై వచ్చినట్టుగా ఏదైనా ప్లాన్ చేసుకోవాలండి వై వచ్చినట్లుగా ప్లాన్ చేసుకోవాలి దీని నుంచి వై బయటకు వచ్చింది అనుకోండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోండి వై అంటే ఏ ఏ బయటకు వచ్చింది అనుకోండి దీన్ని ఏ ప్లస్
ఏమని రాయొచ్చండి ఇక్కడ ఏ బయటికి వస్తుంది కాబట్టి ఏ ప్లస్ వన్ బై ఏ మైనస్ వన్ అని రాసుకొచ్చాము చూడండి వన్ ప్లస్ సారీ వన్ ప్లస్ ఇప్పుడు చూడండి ఇలా వన్ ప్లస్ అని రాసుకోవచ్చు ఇది మళ్ళీ మనం రివర్స్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి ఇక్కడ బై ఏమి లేదంటే వన్ ఉన్నట్టు అంటే ఏమొస్తుంది ఏ మైనస్ వన్ వస్తుంది ప్లస్ వన్ అంటే బై ఏ మైనస్ వన్ అండి అంటే వన్ వన్ పోతుంది మళ్ళీ ఏముందంటే ఏ బై ఏ మైనస్ వన్ ఉంది అంటే ఎక్స్ని ఈ విధంగా రాసుకొచ్చండి అంటే వన్ ప్లస్ ఏ బై ఏ మైనస్ వన్ అంటే రాసుకొచ్చండి అంటే వన్ ప్లస్ దీని వాల్యూ ఎంత అండి వై అండి అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వై అండి అంటే వై కంటే ఒకటి ఎక్కువ అండి వై కంటే ఒకటి ఎక్కువ ఎక్స్ అండి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది అండి ఎక్స్ గ్రేటర్ దాన్ వై అవుతుంది అంటే మనకు కండిషన్ మనకు అవసరం లే ఇక్కడ ఏ లెస్ దాన్ వై గ్రేటర్ దాన్ అవసరం లేదు ఆటోమేటిక్ మనకి ఏమైపోయిందండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వై అండి అంటే వై కంటే ఎప్పుడు కూడా ఒకటి ఎక్కువ ఎప్పుడు కూడాను ఒకటి ఎక్కువ ఖచ్చితంగా ఏమవుతుందండి గ్రేటర్ దాన్ అవుతుంది ఖచ్చితంగా ఏమవుతుందండి గ్రేటర్ దాన్ ఆ విధంగా మనం చూసుకోవచ్చు అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 96 క్వశ్చన్ నెంబర్ 96 ఏమి ఇచ్చారంటే జీరో లెస్ దెన్ ఏ లెస్ దెన్ వన్ అని ఇచ్చారండి జీరో లెస్ దెన్ ఏ లెస్ దెన్ వన్ దెన్ ది వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ వన్ బై ఏ ప్లస్ వన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు కావాలండి ఈజీ అన్నాడు ఈజీ అన్నాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లెస్ దెన్ 2 అన్నాడు గ్రేటర్ దెన్ 2 అన్నాడు నెక్స్ట్ లెస్ దెన్ 4 అన్నాడు గ్రేటర్ దెన్ 4 అన్నాడు అండి అంటే దీనిలో ఏది ఆన్సర్ అని చూడండి ఏ ప్లస్ వన్ బై ఏ వాల్యూ లెస్ దాన్ టూ ఉంటుందా గ్రేటర్ దాన్ టూ ఉంటుందా అలా చూసుకోవాలండి అయితే ఏముంటుంది అంటే టూ కంటే ఎక్కువ ఉంటుందా టూ కంటే తక్కువ ఉంటుందా మనకు కావాలండి దీని వాల్యూ అయితే చూడండి ఇక్కడ జీరో నుంచి వన్ వరకు మధ్యలో ఏ ఉంటుందండి జీరో నుంచి వన్ మధ్యలో ఏ ఉంటుందండి అయితే జీరో నుంచి వన్ మధ్యలో ఉన్న వాల్యూ ఏదో ఒకటి మీకు నచ్చిన వాల్యూ అందులో ప్రతిక్షేపించండి ప్రతిక్షేపించడం దీనికి మధ్యలో ఉన్న వాల్యూ ఒక 0.5 కానీ 0.6 0.8 0.9 ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు మనకి 0.5 కానీ 6 కానీ ఏదో ఒకటి తీసుకోండి 0.5 తీసుకోండి అనుకోండి అది 0.5 ప్లస్ 1/0.5 అవుతుందండి ఓకేనండి 1/0.5 ఈ 0.5 ఉంచండి దీన్ని ఏమో రాసుకోవచ్చండి 10/5 అని రాసుకోవచ్చండి అవునా కాదండి ఇంటూ 10 చేస్తే 5 1 5 2 అండి అంటే 2.5 అవుతుందండి ఆన్సర్ అంటే ఖచ్చితంగా ఏమవుతుందండి 2 కంటే ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుందండి 2 కంటే ఎక్కువ అవుతుందండి అలాగే 6 తీసుకోండి అనుకోండి 0.6 ప్లస్ 0.6 ప్లస్ 1/0.6 అవుతుందండి ఇక్కడ కూడా 10తో మల్టిఫై అవుతుంది కాబట్టి అంటే 10/0.6 అవుతుంది ఓన్లీ 6 అవుతుందండి అంటే దీని వాల్యూ ఎంత అండి ఇది ముందు 6.0.6 ఉంటుంది 6తో 0.6 ప్లస్ 6తో మల్టిఫై చేసేయండి 6 1 6 ఇంకెంత ఉంటుందండి 4 40 ఉంటుందండి 6 6 అండి అంటే ఇలా 6 కంటిన్యూ అవుతుంది చూడండి 1.6 ప్లస్ 0.6 అండి ప్లస్ చేశారు అనుకోండి ఈ 6 6 తర్వాత వదిలేయండి అది ఇప్పుడు ఓన్లీ 0.1 అప్రాక్సిమేషన్ తీసుకుందాం 6 6 ఎంత అంటే 12 1 అంటే 2.2 అవుతుంది అంటే 2 కంటే ఎక్కువ తక్కువ అండి 2 కంటే ఎక్కువే వస్తుంది ఖచ్చితంగా 2 కంటే ఎక్కువ ఏదో ఒక కండిషన్ మనం తీసుకుంటే చాలండి మీకు నమ్మకం కలిగించడం కోసం రెండు ఆన్సర్లు రెండు కండిషన్లు తీసుకున్నాను మనం ఏదో ఒక కండిషన్ తీసుకుని చేసుకున్నట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 97 క్వశ్చన్ నెంబర్ 97 ఇచ్చాడండి ఇఫ్ ఏ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సారీ 97 కదా ఏ బై ఎక్స్ ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు 1 అండ్ బి బై వై ప్లస్ జెడ్ బై సి ఇజ్ ఈక్వల్ టు 1 దెన్ ఎక్స్ బై ఏ ప్లస్ సి బై జెడ్ ఇజ్ ఈక్వల్ టు కనుక్కోవాలండి అయితే అంత ఎక్స్ బై ఏ సి బై జెడ్ వాల్యూ కనుక్కోవాలండి దీని నుంచి ఎక్స్ బై ఏ కనుక్కోండి అంటే ఏ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి పంపించిస్తే 1 - y/b అవుతుందండి 1 - y/b అంటే ఏ బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ బి ఏమిటి అంటే b - y/b అవుతుందండి b - y/b ఇప్పుడు రివర్స్ చేశారనుకోండి అంటే ఎక్స్ బై ఏ చేశారని ఏమవుతుందండి ఇది b - y అవుతుంది b - y ఇక్కడ ఇచ్చుకోండి మనకి z/c కావాలి కదా z/c = 1 - b/y అవుతుంది 1 - b
మళ్ళీ ఎల్సిఎం చేశారు అనుకోండి జెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు వై ఒకటి వెళ్ళిపోతుంది అంటే వై మైనస్ బి బై వై అవుతుందండి. రివర్స్ చేశారు అనుకోండి సి బై జెడ్ చేశారు అనుకోండి సి బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ వై బై వై మైనస్ బి అవుతుందండి, వై మైనస్ బి అవుతుందండి. ఈ రెండు ఇక్కడ వేసేయండి, ఇక్కడ వాల్యూ వచ్చింది ఇక్కడ వాల్యూ వచ్చింది వేసేయండి. ఎక్స్ బై ఏ వాల్యూ ఎంత అండి, బి బై బి మైనస్ వై అండి, ప్లస్ ఇది సి బై జెడ్ వాల్యూ ఎంత అండి, వై బై వై మైనస్ బి అండి, వై మైనస్ బి. ఇక్కడ కామన్ తీసారనుకోండి, కామన్ తీస్తే ఇది మైనస్ కామన్ తీసారనుకోండి, కామన్ తీస్తే బి బై బి మైనస్ వై మైనస్ ఆఫ్ మైనస్ వై బి మైనస్ వై అవుతుందండి. కింద నుండి కామన్ తీసామండి. ఇప్పుడు చూడండి రెండింటికి ఏముందండి, బైలో బి మైనస్ వై ఉంది కాబట్టి మేము ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం ప్లస్ కానీ మైనస్ కానీ చేసుకోవచ్చండి. ఈ బి మైనస్ వై పోతుంది, ఏం వస్తుందండి వన్ వస్తుందండి. కాబట్టి రిజల్ట్ ఎంత అండి, వన్ అండి. రిజల్ట్ ఎంత వస్తుందండి, వన్ వస్తుందండి. కాబట్టి చూసుకోండి ఇటువంటి క్వశ్చన్స్ అండి, ఇప్పుడు దగ్గర వాల్యూస్ వన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ ఎంత అండి, 98. క్వశ్చన్ నెంబర్ 98 ఇలా ఇచ్చాడండి, ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీజర్స్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 45, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 40, దెన్ ది వాల్యూ ఆఫ్ ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి వాల్యూ కావాలండి. ఇప్పుడు చూడండి 45 రావాలంటే ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ ఎంత ఉన్నాయో చూసుకోండి. మనకి ఏ అనేది ఒక 4 పెట్టి ఇది పెడితే రావట్లేదు, ఇక్కడ 3 పెట్టారు అనుకోండి అంటే 3 స్క్వేర్ అంటే 9 పెట్టారు అనుకోండి, 9 ప్లస్ బి అనేది ఒక 36 అంటే 6 స్క్వేర్ పెట్టారు అనుకోండి, 2 ప్లస్ చేస్తే 45 వచ్చిందండి. అలాగే ఇక్కడ బి ఆటోమేటిక్గా 36 తీసుకుని ఇక్కడ కూడా 36 అంటే బి స్క్వేర్ అండి, 36 ఇక్కడ సి ఎంత అయితే మనకి 40 అవుతుందండి, 4 అవ్వాలి అంటే 2 స్క్వేర్ అంటే ఇది 2 స్క్వేర్ ఇది 6 స్క్వేర్, 2 స్క్వేర్ ఇది 6 స్క్వేర్, ఇది ఎంత అంటే 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ అండి, అంటే ఏ బిసి ఎంత అవుతుందండి, 362 అవుతుంది, 362. మనకి ఆప్షన్లో 362 ఏమైనా ఉన్నాయంటే చూడండి 362 లేదు, 326 ఉంది. కాబట్టి ఏమవుతుంది ఆన్సర్, నన్ ఆఫ్ దీదండి, ఏమవుతుంది నన్ ఆఫ్ దీ, ఎగ్జంప్షన్ చేసుకోండి. అయితే దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్లో ఉన్న వాల్యూస్ అనేవి ఇందులో వేసి చూడండి, వేసి చూసినప్పుడు ఏదైతే ఇలా రిజల్ట్లో సేమ్ రిజల్ట్లు వస్తాయో అదే ఆన్సర్ అండి, ఆ రిజల్ట్ రాకపోతే ఆన్సర్ కాదండి. అక్కడ మనకి ఆప్షన్లో చూసుకుంటే 26 పెట్టారు అనుకోండి, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 36 పెడితే 40 వస్తుంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. అలాగే నెక్స్ట్ 32 అని పెడితే, అసలు 32 అని పెడితే 3 అంటే 9, ఇక్కడ 2 పెడితే 4, 9 ప్లస్ 4 అంత 13 అవుతుందండి, అది కూడా ఆన్సర్ కాదండి. అలా ఆప్షన్స్ 5 4 పెట్టారు అనుకోండి 25 ప్లస్ 16 పెట్టినా మనకి రాదండి వాల్యూ, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. కాబట్టి మ్యాక్సిమం ఏమవుతుంది, ఖచ్చితంగా నన్ ఆఫ్ దీస్ అవుతుందండి, ఆ విధంగా మనం పెట్టుకోండి. ఓకే, అక్కడ ఏబిసి వాల్యూ ఉంది కాబట్టి ఆర్డర్ ప్రకారమే వాల్యూస్ కనుక్కోవాలండి, ఆర్డర్ మిస్ అయితే మాత్రం తప్పయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇచ్చాడు 99 క్వశ్చన్ అండి, 99 క్వశ్చన్ ఏమిచ్చారండి, ఏ బై 3 ఇస్ ఈక్వల్ టు బి బై 4 ఇస్ ఈక్వల్ టు సి బై 7 ఇచ్చాడు, సి బై 7 అయినట్లయితే దాని ది వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై సి వాల్యూ అని ఉంది. ఎప్పుడు కూడాను ఈ విధంగా బైలో ఉన్నట్లయితే దాని యొక్క నిజ విలువ అనమాట నేను అర్థం అండి, ఇలా నిజ విలువ డైరెక్ట్గా తీసుకోవచ్చండి, అంటే ఏ వాల్యూ 3 అని, బి వాల్యూ 4 అని, సి వాల్యూ 7 అని, అంటే మనం నిష్పత్తి అనుపాతంలో కూడాను బైలో ఉంటే డైరెక్ట్గా నిష్పత్తిగా తీసుకున్నాం. చూడండి బైలో ఉంటే నిష్పత్తికి ఎలా తీసుకున్నాము, ఇక్కడ బైలో ఉంటే డైరెక్ట్గా వాల్యూ అని కూడా తీసుకోండి. తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, ఏ ఎంత అండి 3 ప్లస్ బి ఎంత అండి 4, సి ఎంత అండి 7 బై 7 అండి, 2 ప్లస్ చేస్తే ఏమంటే 14, 14 బై 7 ఇజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 100. ఇలా ఇచ్చాడండి 100 క్వశ్చన్, ఇఫ్ 3x ప్లస్ 7 3x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ పి ఇజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 5 అండి, 7x ప్లస్ 5 అయితే పి వాల్యూ కనుక్కోరండి, ఈ పి వాల్యూ కనుక్కోరండి, ఎక్స్ వాల్యూ కాదండి, పి వాల్యూ కనుక్కోమన్నాడండి, పి వాల్యూ ఎంత అవుతుంది అంటే ముందు ఖచ్చితంగా మనం ఏం కనుక్కోవాలండి, ఎక్స్ కనుక్కోవాలండి, అంటే ముందు ఈ రెండు ఈక్వల్ చేయండి, ఈ రెండు ఈక్వల్ చేస్తే ఏమవుతుందండి, 3x ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు 7x ప్లస్ 5 అండి. ఇప్పుడు ఈ రెండింటి నుండి 7x మైనస్ 3x ఎంత అవుతుందండి, 4x అవుతుందండి, 4x అంటే ఈ 3x అక్కడ పంపించాం కాబట్టి 5 ఇటు పంపించండి, పంపిస్తే 7 మైనస్ 5 అంటే 2 అవుతుంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 1/2 అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అదే 2/4 ఇజ్ ఈక్వల్ టు 1/2 అండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి 1/2 రేసండి, అంటే ఏమవుతుందండి, 3/2 ప్లస్ 7 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అండి ప్లస్ పి అండి.
ఓకేనండి, అది పంపించండి. పంపిస్తే పి ఈజ్ ఈక్వల్ టు 3/2 ప్లస్ 7 మైనస్ 1/4 అవుతుందండి. మైనస్ 1/4 ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 2 కి 4 కి ఎల్సిఎం ఎంతండి 4 అండి. 2 2 జే కాబట్టి 2 ఇంటూ 3 ఎంత 6 అవుతుందండి. ప్లస్ ఇక్కడ బై 1 ఉంటుంది, 1 ఇంటూ 4 కంటే 4 ఇంటూ 7 28 మైనస్ 1 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసేయండి ఎంత అవుతుంది చూడండి. 6 మైనస్ 1 అంటే 5, 5 ప్లస్ చేసారనుకోండి 33/4 ఎంత అవుతుందండి. మరొకసారి చూడండి, 6 ప్లస్ 28 అంటే 34 అండి. 34 మైనస్ 33/4 అవుతుందండి. అంటే ఇప్పుడు చూడండి, 4 తో 4 8 32 అండి. అంటే 8 అండ్ 1/4 అండి. 8 అండ్ 1/4 ఆన్సర్ అవుతుంది. కాబట్టి 8 అండ్ 1/4 పి వాల్యూ ఎంత అండి? 8 అండ్ 1/4 అండి. చాలామంది ఏంటంటే మా అక్కడ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో కాంట్ బి డిటర్మైన్ అని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ రెండు ఉన్నాయి కదా, కనుక్కోలేము అనుకుంటున్నాడు. కానీ రెండు ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయని బాగా చూసుకోండి. రెండు వేరియబుల్స్ ఇచ్చాడంటే కనుక్కోలేము, కరెక్టే. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఈజీక్వల్ ఇచ్చాడండి. రెండు ఈజీక్వల్ ఇచ్చాడు అనుకోండి, మనకి మూడు ఈక్వేషన్ వస్తాయంటే ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. మొదటిది ఫస్ట్, ఫస్ట్ సెకండ్, సెకండ్ థర్డ్, ఫస్ట్ థర్డ్ అంటే మూడు రకాల ఈక్వేషన్లు వస్తాయండి. కాబట్టి మనకి మూడు వేరియబుల్స్ ఉన్నా సరే మనం కనుక్కునే అవకాశం ఉందండి. కాబట్టి కనుక్కోగలము. కాబట్టి అటువైపు ఆప్షన్ వైపు వెళ్ళొద్దు, చూసుకోండి. ఓకేనండి. మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 121 ఆల్రెడీ 120 క్లియర్ అయ్యి కంప్లీట్ అయ్యి 121 ఇచ్చానండి. 3x-4y ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 7, 2x-z ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 19. నెక్స్ట్ x ప్లస్ 2y ప్లస్ 2z ప్లస్ 2z ఇజ్ ఈక్వల్ టు 24 అని ఇచ్చాడండి. ఇప్పుడు దీనిలో జెడ్ వాల్యూ కనుక్కోమన్నారండి. జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ మనకి క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ క్యాన్సిల్ చేసి జెడ్ వాల్యూ వచ్చినట్టు చూడండి. ఇక్కడ మనకి 2x 3x ఉంది. ఇక్కడ మనకి ఎక్స్ క్యాన్సిల్ చేయడం కొద్దిగా మనకి ప్రాసెస్తో కూడిన పని. కాబట్టి జెడ్ సింపుల్గా క్యాన్సిల్ చేయొచ్చు, జెడ్డే క్యాన్సిల్ చేసేయండి. ఈ రెండు ప్లస్ చేశారనుకోండి, అంటే 2x + 3y - z = 19 అండి. చూడండి ఆర్డర్లో రాసాం అంతే, ఇంకేం లేదు. ఈ రెండు ప్లస్ చేస్తే జెడ్ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రెండు కలిపితే 5x, ఈ రెండు కలిపితే -y అవుతుంది. రెండు కలిపితే 26 అవుతుందండి. నెక్స్ట్ ఈ రెండు కలుపుదాం. ఈ రెండు కలిపేటప్పుడు జెడ్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 2 చేయండి. 2 చేసేయండి, 2 ఇంటూ 2 4x అవుతుంది. 2 ఇంటూ 3 6x 6y అవుతుంది. నెక్స్ట్ -2z = 19 2 38 అండి. ఇప్పుడు 2z క్యాన్సిల్ అయిపోతుంది, ఏమవుతుందండి? 5x + 8y 5x + 8y = ఈ రెండు ప్లస్ చేస్తే ఏమవుతుందండి? 62 అవుతుందండి. ఈ రెండు మళ్ళీ ప్లస్ చేసేయండి. ప్లస్ చేస్తే ఏమవుతుందండి? చూడండి, 5x ప్లస్ చేసి మైనస్ చేద్దాం. 2x + 8y = 62 అండి. 62 ఇప్పుడు మైనస్ చేశారనుకోండి, సింబల్ చేంజ్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. మనకేం మిగిలిందండి? -9y మిగిలిందండి. 9y = ఇక్కడ మైనస్ చేసినట్లయితే మైనస్ వచ్చింది. కాబట్టి మైనస్ చేస్తే ఏమవుతుందండి? 12 నుంచి 66 అవుతుంది. 5 నుంచి 2 అంటే 36 అవుతుందండి. ఏ 36? -36. ఈ మైనస్ మైనస్ పోతుంది. y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 36/9 అండి. అంటే 4 అవుతుందండి. y = 4 అండి. y = 4 దీనిలో వేశారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి? 5x - 4 = 26. 5x = 26 + 4 అవుతుందండి. 26 + 4 అంటే ఎంత అండి? 30 అండి. 30/5 అంటే ఎంత? 6 అవుతుందండి. ఈ రెండు వాల్యూస్ కలిపి ఏదో ఒక ఈక్వేషన్ అది లేద్దామండి, చిన్నదిలా ఉంది అది లేద్దాం. దీనిలో వేసినట్లయితే ఏమవుతుంది చూడండి, 2 ఇంటూ 6 - z + 3 ఇంటూ 4 = 19 అండి. దీనిపై జెడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? దానికి చేద్దాం చూడండి, తొందర అయిపోద్దు. 2 6 ఎంత అండి? 12. -z + 3 4 ఎంత అండి? 12 = 19 అండి. దీనిపై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 24 అవుతుంది. ఆ 19 ఇటు వస్తుంది, జెడ్ వెళ్ళిపోతుంది అండి. -19 అవుతుంది. దీనిపై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 24 - 19 అంటే ఏమవుతుందండి? 5 అవుతుంది. 24 - 19 5 అవుతుంది. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అండి. అయితే మనకి మూడు వాల్యూస్ కనుక్కోమని ఇచ్చారనుకోండి, ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోమని అనుకోండి, అప్పుడు మనకు ఆప్షన్లో ఆ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అందులో వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి ఒకే వాల్యూ కనుక్కోమంటే కాబట్టి వేయడానికి అవకాశం లేదండి. ఇంతకు ముందు సమస్య అయితే ఏం చేసామండి, ఆప్షన్స్ అందులో వేసినవి అది లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ అయినట్లయితే అదే ఆన్సర్ని ఫిక్స్ అయ్యాము. ఇక్కడ మనకి ఒకే వాల్యూ కనుక్కోమండి, కాబట్టి తప్పకుండా ప్రాసెస్ ప్రకారం చేయవలసిందేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 122 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 122 ఏమి ఇచ్చారంటే, 2x + y ఈజ్ ఈక్వల్ టు 15, 2y + z ఈజ్ ఈక్వల్ టు 25. నెక్స్ట్ ఇంకేమన్నా ఇచ్చాడు, 2z
టూ జెడ్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 26 అని ఇచ్చారండి. 26 అయితే దీనిలో జెడ్ వాల్యూ కనుక్కోరండి, దీని వాల్యూ జెడ్ వాల్యూ కనుక్కోరండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2x ఉంది, అలా 2y 2z అంటే కొద్దిగా ఆర్డర్ ఫాలో అవుతుంది. ఇక్కడ మొత్తం అన్ని ప్లస్ చేసండి, అన్ని ప్లస్ చేస్తే 2x ప్లస్ ఎక్స్ అంటే 3x ప్లస్ వై ప్లస్ 2y అంటే 3y ప్లస్ జెడ్ ప్లస్ 2z 3z ఈజ్ ఈక్వల్ టు 15 ప్లస్ 25 ప్లస్ 26 అని మొత్తం ప్లస్ చేస్తే 66 వచ్చిందండి. ఇందులో 3 కామన్ తీయొచ్చండి, అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 కామన్ తీస్తే ఈజ్ ఈక్వల్ టు 66 అండి. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 66/3 అంటే 22 వస్తుందండి. 20 ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 22. మనకి దీని నుంచి జెడ్ వాల్యూ కావాలి కాబట్టి, జెడ్ వాల్యూ కావాలంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ మనం ప్రతిక్షేపించారండి. ఇప్పుడు ఎక్స్ 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15 అండి, 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15. దీన్ని ఉపయోగించి చేద్దామా, లేకపోతే ఇంకా మనకి yz వాల్యూ 7 వచ్చే అవకాశం ఏముందో చూడండి. దీని నుండి మైనస్ చేశారు 2x ప్లస్ వై, దీనిలో వై ఉంది, జెడ్లో వచ్చేస్తుంది. అన్ని జెడ్లో తీసుకొచ్చండి, జెడ్లో తీసుకురావడం కోసము. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బట్టి వైని ఏమని రాసుకో, వై ఇక్కడ వై ఎందులో జెడ్ ఉంది కదా, ఇక్కడ తీసుకుందామండి. వైని ఏమని రాసుకోవచ్చండి, 25 మైనస్ జెడ్ బై 2 అని రాయొచ్చండి. ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చండి, 26 మైనస్ 2జెడ్ అని రాయొచ్చండి. ఆ వాల్యూస్ వేసేయండి, 26 మైనస్ 2జెడ్ ప్లస్ వై వాల్యూ ఏమండి, 25 మైనస్ జెడ్ బై 2 ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 22 అండి. జెడ్ వాల్యూ కావాలి కూడా అన్ని జెడ్లో వేస్తామండి. ఇప్పుడు చూడండి ఇక్కడ బైలో 2 ఉంది కాబట్టి అన్నిటికీ చెందుతుంది. 26 2 ఎంత అండి, 52 మైనస్ 4జెడ్ ప్లస్ 25 మైనస్ జెడ్ ప్లస్ 2జెడ్ ఇజ్ ఈక్వల్ టు 22 ఇంటూ 2 అవుతుంది. 2 కూడా పంపిస్తామండి. ఇప్పుడు చూడండి 52 ప్లస్ 25 ఎంత అవుతుంది చూడండి, 52 ప్లస్ 25 చేసినట్లయితే మనకి 77 వస్తుందండి. 77 ఇక్కడ చూడండి ప్లస్ 2జెడ్ ఈ మైనస్ 5జెడ్ అంటే మైనస్ 3జెడ్ అవుతుందండి. మైనస్ 3జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 44 అవుతుందండి. 3జెడ్ ఇజ్ ఈక్వల్ టు అంటే మైనస్ 3జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 77 పంపించారనుకోండి, 44 మైనస్ 77 అండి, అంటే మైనస్ 3జెడ్ మైనస్ 3జెడ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ 33 అవుతుందండి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, దేర్ ఫోర్ దీని నుంచి జెడ్ ఇజ్ ఈక్వల్ టు 33/3 అవుతుందండి, అంటే 311 జ అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 11 అవుతుందండి. ఈ విధంగా మనం దీని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం చాలా తక్కువ అండి, కానీ మనకి కొన్ని క్వశ్చన్స్లో అంటే అర్థమెటిక్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్లో మళ్ళీ మనకి యూజ్ అవుతాయి కాబట్టి కొద్ది ప్రాక్టీస్లో ఉంటుంది, కానీ ప్రయత్నించడం మాత్రం మానొద్దండి. నెక్స్ట్ వన్ చూడండి, 123 క్వశ్చన్ నెంబర్ 123, 2x ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 31 కామా వై మైనస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 4 ఎక్స్ ప్లస్ 2జెడ్ ఇజ్ ఈక్వల్ టు 11 ఎక్స్ ప్లస్ 2జెడ్ ఇజ్ ఈక్వల్ టు 11 దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ కనుక్కోవాలండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అయితే చూడండి దీని నుంచి ఏమైనా మనకి అలాంటి అవకాశాలు ఉంటే చేసేద్దామండి. ఇంకా సింప్లిఫై చేయడానికి చూసుకోండి, ఏదైనా దీని నుంచి వై ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ జెడ్ అని రాసుకోవచ్చండి. వై ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ జెడ్ ఇక్కడ వేసారనుకోండి, వై ఈక్వల్ 4 ప్లస్ జెడ్ వేసారనుకోండి, అంటే 2x ప్లస్ ఏమవుతుంది, 3 × 4 ప్లస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు 31 అండి. అంటే ఏమవుతుంది చూడండి, 2x ప్లస్ 3z ఇజ్ ఈక్వల్ టు 31 మైనస్ 12 అవుతుందండి. అంటే 2x ప్లస్ 3y సారీ 3z ఇజ్ ఈక్వల్ టు మైనస్ చేస్తే ఎంత అంటే 19 అవుతుందండి. 31 మైనస్ 12 చేస్తే 19 అవుతుందండి. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 2z 2x ప్లస్ 3z అని ఉందండి. ఈ రెండింటి నుండి మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి 2తో మల్టిప్లై చేద్దామండి, దీనికి ఇంటూ 2 చేసాం అనుకోండి, ఏమవుతుందండి, 2x ప్లస్ 4z ఇజ్ ఈక్వల్ టు 22 అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేశారనుకోండి, అన్నిటికీ మైనస్ సింబల్ వస్తుంది, 2x క్యాన్సిల్ అయిపోతుంది. 3z నుంచి 4z మైనస్ చేస్తే ఏమవుతుందండి, మైనస్ జెడ్ అవుతుంది. మైనస్ జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, మైనస్ 19 22 మైనస్ చేస్తే ఎంత, మైనస్ 3 అవుతుందండి. అంటే జెడ్ ఇజ్ ఈక్వల్ టు ఏంటండి, 3 అండి. జెడ్ ఇజ్ ఈక్వల్ టు 3, జెడ్ వాల్యూ 3 వచ్చిందండి, 3 వేసి వచ్చండి ఇక్కడ డైరెక్ట్గా. ఇప్పుడు మనం దీని నుంచి ఏదో ఒక ఈక్వేషన్ ఉపయోగించుకోండి, దీన్ని ఉపయోగించుకొని చేసామనుకోండి, జెడ్ వాల్యూ 3 వేస్తే అంటే 2x ప్లస్ 3 ఇంటూ 3 ఇజ్ ఈక్వల్ టు 19 ఇచ్చాడండి.
అంటే 2x = ఏమవుతుందండి 19-9 అవుతుందండి 10 వచ్చిందండి అంటే x = ఏమవుతుందండి 10/2 అంటే 5 అవుతుందండి అంటే x = 5 అయ్యిందండి x = 5 అయినట్లయితే y = ఎంత అవుతుందండి 4 + z అన్నట్టు 4 + z అంటే 4 + 3 అంటే 7 అవుతుందండి అంటే 7 అండి అంటే 5 + 7 + 3 అండి అంటే ఎంత అవుతుంది మొత్తం కలిపి 15 అవుతుందండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 15 అండి ఆన్సర్ ఏమవుతుందండి 15 ఈ విధంగా చూడండి ముందు మనం ఏదో ఒక వాల్యూ కనుక్కోవడం ప్రయత్నించాలి కనుక్కుంటే ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేస్తుంటే అయితే దీన్ని చాలా చాలా విధాలుగా చేయొచ్చండి ఈ రెండు ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ చేసినప్పుడు ఒక టూ వేరియబుల్స్ అనేవి టూ వేరియబుల్స్లో అంటే మొత్తం 3 ఇస్తుంది కాబట్టి అందులో ఒక వేరియబుల్ క్యాన్సిల్ అయిపోతుందండి 2 ఉంటాయండి ఆ 2ని మనం సాల్వ్ చేస్తే 1 వేరియబుల్ వస్తుంది దాన్ని అలా ఒకదాని ఒకటి వేసుకుంటూ వస్తే మనకు ఆన్సర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి అయితే ఇప్పటివరకు చెప్పుకున్న 4 క్వశ్చన్స్ కూడా 4-5 క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇవన్నీ ఒకటి ఒక మోడల్ ఉన్నాయి కాబట్టి ఒకసారి కరెక్ట్గా చూసేయండి అయితే దీని నుంచి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం చాలా తక్కువ అండి నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మాత్రం టెక్నిక్సే ఫాలో అవ్వడం ప్రయత్నించండి మ్యాక్సిమం టెక్నిక్ రిలేటెడ్గా వేస్తాడండి అంటే ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కనుక్కోమని అడుగుతుంటాడు అప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్ అందరూ వేస్తుంటారు అలా చేయండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 124 ఇచ్చాడండి క్వశ్చన్ నెంబర్ 124 ఇక్కడ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి అన్ని కూడాను ఒకసారి చూడండి ఇలా ఇచ్చాడండి 3/4 ఇంటూ 1+1/3 ఇంటూ 1+2/3 ఇంటూ 1-2/5 ఇంటూ 1+6/7 ఇంటూ 1-12/13 అని ఇచ్చారండి 1-12/13 దీని వాల్యూ కనుక్కోవాలండి దీని వాల్యూ కనుక్కోవాలి ఇప్పుడు చూడండి ఒక్కొక్క బ్రాకెట్లో ముందు కనుక్కోండి ఇది 3/4 అండి ఇది 1+1/3 అంటే దీన్ని 3 × 3 + 1 అంటే 4/3 వస్తుందండి ఇంటూ 3 × 3 + 2 అంటే 5/3 అవుతుందండి ఇంటూ చూడండి 5 × 5 = 5 - 2 అంటే 3/5 అవుతుందండి ఇంటూ 6 + 7 అంటే 13/7 అవుతుందండి ఇక్కడ 13 × 13 - 12 అంటే 1/13 అవుతుందండి 1/13 ఈ 13 క్యాన్సిల్ అయిపోతుంది 7 క్యాన్సిల్ అవ్వలేదు అంచండి అలా 5 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ ఈ 3 క్యాన్సిల్ ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది ఏం మిగిలిందండి మనకి 1/7 మిగిలిందండి 1/7 ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 1/7 అవుతుందండి ఇక్కడ 7 మాత్రమే మిగిలిందండి ఇంకేం అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి అలా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటువంటి క్వశ్చన్స్ కరెక్ట్గా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది చాలా ఎక్కువసార్లు ఇచ్చాడండి ఒకసారి చూడండి ఇలా ఇచ్చాడు 1-1/2 1-1/3 ఇంటూ 1-1/4 అండ్ సో ఆన్ 1/1-10 అని ఇచ్చాడండి దాని వాల్యూ కనుక్కోవాలండి ఇది ఎస్ఎస్సీకి ఎగ్జామ్స్కి ఇచ్చాడని చూపించాడు కానీ చాలా ఎగ్జామ్స్ కూడా రిపీట్ అయ్యిందండి 1-1/2 అంటే అర్థం ఏంటంటే 1/2 అండి ఇంటూ పెట్టేద్దాం ఇంటూ 1-1/3 అంటే 2/3 అండి 1-1/4 అంటే 3/4 అండి ఇంటూ ఎన్ సో ఆన్ ఇది ఎన్ ఇంటూ 1 n - 1 అండి n - 1/n అవుతుందండి ఓకేనండి ఇప్పుడు చూడండి ఈ టూ క్యాన్సిల్ అయిపోయిందండి ఈ త్రీ క్యాన్సిల్ అయిపోయింది ఈ 4 సమ్ ఇక్కడ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుంది అలాగే ఇక్కడ ఉంది క్యాన్సిల్ అయిపోతుందండి ఏం మిగిలిందండి మనకి 1/n మిగిలిపోతుందండి 1/n మిగిలిపోతుందండి చూడండి ఫస్ట్ భిన్నంలో కిందది సెకండ్ భిన్నంలో మేద్దండి మళ్ళీ ఇక్కడ ఈ కిందది మేద్ది ఇక్కడ కిందది ఈ సమ్ మేద్ది మేద్ది పోతుందని ఖచ్చితంగా అర్థమైపోయింది ఖచ్చితంగా హారమే మిగులుతుంది అంటే 1/n మిగులుతుందండి అక్కడ ఆన్సర్ ఏమవుతుందండి 1/n అవుతుందండి ఈ విధంగా మనం చేయొచ్చు చాలా సింపుల్ అండ్ ఏంటంటే ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతుందని చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 126 చూసినట్లయితే ఇలా ఇచ్చారండి 1+1/2 ఇంటూ 1+1/3 ఇంటూ 1+1/4 ఇంటూ ఎన్ సో ఆన్ 1+1/120 అని ఇచ్చారండి 1+1/120 ఈజ్ అని ఇచ్చారండి ఇది కూడా మనకి ఎస్ఎస్సీకి రిపీట్ అయ్యిందండి ఒకసారి చూడండి దీని వాల్యూ 1+1/2 అంటే ఏం రాయొచ్చండి 3/2 అని రాయొచ్చండి 1+1/4 అంటే 4/2 అంటే 4/3 అని రాయొచ్చండి 4/3 ఇంటూ 1+1/4 అండి అంటే 4 × 4 + 1 అంటే 5/4 అని రాయొచ్చండి ప్లస్ ఎన్ సో అని అలా రాసుకున్నట్లయితే ఇదేమవుతుందండి 121/120 అవుతుందండి 121/120 చూడండి ఇక్కడ న్యూమినేటరు డినామినేటర్
డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలిందండి? 121/2 మిగిలుతుందండి. 121/2 మనకి ఆప్షన్లో 121/2 లేదు కాబట్టి దీని ఏమి రాయొచ్చండి, 260 120.1 మిగిలిపోతుంది కాబట్టి 60.5 అవుతుందండి. అక్కడ ఆన్సర్లో అదే ఉందండి, కాబట్టి ఆన్సర్ మనం సింపుల్గా పెట్టవచ్చు. నెక్స్ట్ మనం చూడండి 127 అండి. 127 ఏమి ఇచ్చారండి, 2 - 1/3 ఇంటూ 2 - 3/5 ఇంటూ 2 - 5/7 అండ్ సో ఆన్. 2 - 999/1000 అని ఇచ్చాడు. 999/1 అయితే దీని వాల్యూ కావాలండి. ఈజ్ ఈక్వల్ అని అడిగాడు చూడండి. 2 - 1/3 అండి, అంటే 3 - 2 - 6, 6 - 1 అంటే 5 అండి. 5/3 ఇంటూ 2 - 5 - 10, 10 - 3 అంటే ఎంత అండి, 7/5 అండి. ఇంటూ 2 - 7 - 2 - 14, 14 - 5 అంటే 9 వస్తుందండి, 9/7 అండి. అలా అండ్ సో ఆన్. ఇక్కడ 1001 ఇంటూ 200 అంటే 2001 అవుతుందండి. 2001 అంటే ఏంటండి, 2 మైనస్ చేస్తే 2002 నుంచి 999 మైనస్ చేయాలండి. మైనస్ చేస్తే ఎంత వస్తుందో చూడండి, 1001. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏం క్యాన్సిల్ అయిపోతుందండి, న్యూమినేటర్ ఇక్కడ కూడా డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుందండి. అయినట్లయితే ఏం మిగిలిపోతుంది మనకి, 2002 - 999 మిగులుతుందండి. మైనస్ చేసేటప్పుడు 2 నుంచి అంటే 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 వస్తుందండి. ఇక్కడ మనకేముంటుంది, 9 ఉంటుంది. 9 - 9 అంటే 0. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది, 9 - 9 - 9 0 అవుతుందండి. ఇక్కడ 1 ఉంటుందండి, 1003/3 అండి. 1003/3 మనకి ఇది ఆప్షన్లో ఉందండి. 1003/13 ఇచ్చాడు, కానీ 13 కాదండి, 3 ఆన్సర్ అండి. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం మిగిలిందండి, 3 మిగిలిందండి. మనకి అక్కడ పాయింట్ లెవెల్ అది కాబట్టి మనం చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 128. ఏమి ఇచ్చారండి చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ 1/2 + 1/6 + 1/12 + 1/20 + 1/30 + 1/42 + 1/132. నేను మొత్తం రాయట్లేదు, 1/132 ఇలా మొత్తం ఇచ్చాడు ఎక్కువ నెంబర్స్. నేను ఎన్సో వన్ పెట్టేసి 1/132 అని రాస్తాను. అయితే ఇటువంటివన్నీ ఎలా ప్లస్ చేయాలి, ఇంతకుముందు ఇటువంటి క్వశ్చన్ చెప్పానండి. దీనికి అందరికీ ఎల్సమ్ చేసి చేయమనమాట. ఇన్ని నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సమ్ చేసినప్పుడు మాత్రం చాలా కష్టం అండి, ఇక్కడ ఎల్సమ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి ఇక్కడ నెంబర్స్ ఎలా ఉన్నాయంటే, దీన్ని 2 - 1 అని రాయొచ్చు, దీన్ని 2 - 3 అని రాయొచ్చు, దీన్ని 1 - 2 అని రాసుకోండి, దీన్ని 3 - 4 అని రాసుకోవచ్చు, దీన్ని 4 - 5 అని రాసుకోవచ్చు, 5 - 6 అనే వరుస నెంబర్లు కనబడుతున్నాయి మనకి. అలాగే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే 11 - 12 అని రాసుకోవచ్చు అండి, 11 - 12. కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ 1/2 ఏమి రాసుకోవచ్చు అంటే 1 - 1/2 అని రాయొచ్చు అండి, 1 - 1/2 ప్లస్ దీన్ని 1/2 - 1/3 అని రాయొచ్చండి, దీన్ని 1/3 - 1/4 అని రాయొచ్చండి. అవునో కదా చూడండి, దీని వాల్యూ చూడండి, 2 ఎక్కడికి వెళ్తుంది, 2 - 1 అంటే 1/2 అండి. ఇక్కడ చూడండి ఈ 3 ఎక్కడికి వెళ్తుంది, ఈ 2 ఎక్కడికి వెళ్తుంది అండి, 3 - 2/6 అని, అంటే అంత 1/6 అవుతుందండి. అలా విడదీసుకోవచ్చండి ప్రతిది కూడా. ప్లస్ దీన్ని 1/4 - 1/5 అని రాసుకోవచ్చు అండ్ సో అని. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అండి, 1/11 - 1/12 అని రాసుకోవచ్చు అండి, 1/11 - 1/12. చూడండి ఇక్కడ -1/2 + 1/2 - 1/3 + 1/3 - 1/4 - 1/5 ప్లస్ అలా అయిపోతుంది. అలాగే ఏమవుతుందండి, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఏం మిగులుతుంది మనకి, 1 - 1/12 మిగులుతుందండి, 1 - 1/12 అంటే ఏమవుతుంది, 12 ఇక్కడికి వెళ్తుంది, 12 - 1 - 12, 12 - 1 అంటే 11, 11/12 ఆన్సర్ అండి, 11/12 ఆన్సర్ అవుతుందండి. ఓకేనండి, ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చండి. ఇది ఎక్కువ సార్లు మన రైల్వే ఎగ్జామ్స్ గ్రూప్ డికి ఎక్కువగా రిపీట్ అయ్యిందండి. అలాగే ఎన్టీవీస్ ఎగ్జామ్స్ కూడా పాత ప్రిలిమ్స్ పేపర్లో అంటే ప్రీవియస్ పేపర్లో చూసినట్లయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 129 చూసుకున్నట్లయితే 1/2 - 1/4 - 1/2 - 1/3 - 1/4 - 1/2 - 1/3 - 1/4 - 1/4 - 1/2 - 1/3 - 1/4 - 1/4 అని చూడండి. చూడండి
వన్ బై టూ ప్లస్ వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ప్లస్ అంటే చూడండి ఇక్కడ వరకు ఏమి ఇచ్చారండి, ఇక్కడ వరకు రిపీట్ అవుతున్నాయి, తర్వాత ఏమి మైనస్ వస్తున్నాయండి. అంటే ఇక్కడ వరకు తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ వరకున వన్ టూ త్రీ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ త్రీ ఇక్కడ వరకు సరిపోయిందండి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుందండి. అంటే ఇదే మళ్ళీ రిపీట్ అవుతుందండి, ఇదే మళ్ళీ రిపీట్ అవుతుందండి, అవునా కాదండి. కాబట్టి దీని వాల్యూ కనుక్కుంటే చాలు, ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చింది మళ్ళీ సేమ్ రిపీట్ సేమ్ మళ్ళీ అలా ఎన్స్ వన్ ఇదే వస్తుందండి. అయితే రెండు ఈ వాల్యూ ఎంత అవుతుందో దాని ఎన్స్ వన్ వాల్యూ కూడా అంతే అవుతుందండి, ఎందుకంటే ఇలాంటి టర్మ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఎక్కడ వరకు రిపీట్ అవుతుంది అక్కడ వరకు బ్రాకెట్ పెట్టుకోండి, దాన్ని సాల్వ్ చేయండి. దాన్ని సాల్వ్ చేసినప్పుడు చూడండి, వన్ బై టూ మైనస్ వన్ బై టూ పోతుంది, వన్ బై త్రీ మైనస్ వన్ బై త్రీ పోతుంది, ఇది ఇది పోతుందండి. ఏం మిగులుతుందండి మనకి, జీరో మిగులుతుందండి, జీరో మిగులుతుంది. సారీ మనకి ఏమన్నాడు అంటే 35 టర్మ్స్ ఉంది, సమ్ ఆఫ్ ఫస్ట్ 35 టర్మ్స్ అన్నాడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 35 నెంబర్స్. అంటే చూడండి ఇక్కడ మనకి ఆరు టర్మ్స్ అనేది ఏమవుతుందండి, జీరో అయిపోతుందండి. ఆరు టర్మ్స్ జీరో అయిపోతుందండి. నెక్స్ట్ ఆరు టర్మ్స్ కూడా ఏమవుతుందండి, జీరో అయిపోతుంది. అంటే చూడండి ఇక్కడ అన్ని వాల్యూస్ జీరో అండి, అలాగే నెక్స్ట్ ఆరు టర్మ్స్ కూడా జీరో అయిపోతుంది. అలా ఆరు ఆరు చూసుకున్నట్లయితే మొత్తం మనకి 35 టర్ములో ఎన్ని ఉంటాయండి, 35 టర్ములో ఆరు ఐదుల 30 ప్లస్ ఇంకా 5 ఉండిపోతాయి అండి, అవునా కాదండి. ఆరు ఐదు 30 అంటే ఇవన్నీ కలిపి జీరో అయిపోతుంది. కానీ 5 టర్మ్ ఉండిపోతుంది, 5 ఏంటండి 1/2 ఉండిపోతుంది, ప్లస్ 1/3 ఉంటుంది, మైనస్ 1/4 ఉంటుంది, మైనస్ 1/2 మైనస్ 1/3. ఇక్కడ వరకు 5 టర్మ్స్ అండి, ఆరు టర్మ్ మరి ఉండదండి. అంటే ఇది కలిపితే చాలండి, ఇది కలిపితే అంటే చూడండి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మిగిలిపోయిందండి మైనస్ 1/4, అంటే జీరో ప్లస్ మైనస్ 1/4 మిగిలిందండి. అంటే ఎంత అవుతుందండి, మైనస్ 1/4 ఆన్సర్ అవుతుంది, మైనస్ 1/4 ఆన్సర్. చూడండి కరెక్ట్గా చూసుకోండి, 35 టర్మ్స్ అనండి, 35 టర్మ్స్ అంటే 6 ఇంటూ 5, ఎందుకంటే ఇవి 6 టర్మ్స్ అండి. అలాంటివి 5 పేర్స్ వస్తాయండి, 5 పేర్స్ కాబట్టి 5 ఇంటూ 0 అవుతుంది, ఎందుకంటే దీని వాల్యూ జీరో కాబట్టి 5 ఇంటూ 0 0 అండి. ఇంకా మిగిలినది 5 టర్మ్స్ మిగిలిపోయండి, 5 టర్మ్స్, ఆ 5 టర్మ్స్ రాసానండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసామండి, ఈ 6 టర్మ్ రాయలేము మనం. ఈ 5 టర్మ్స్ కలిపినట్లయితే మైనస్ 1/4 వచ్చిందండి, జీరో ప్లస్ మైనస్ 1/4 ఈక్వల్ టు మైనస్ 1/4 అండి. కరెక్ట్గా చూసుకోండి, ఇటువంటి ఆన్సర్స్ చిన్న క్వశ్చన్సే తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి, అది మీరు మిస్టేక్ చేయొద్దు, క్వశ్చన్ నీట్గా చదవండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 130 అండి, ఇది కూడా మనకి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యిందండి, అలాగే మనకి ఎస్ఎస్సీలో కూడా ఎక్కువసార్లు వచ్చిందండి క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ 130 అండి, ది వాల్యూ ఆఫ్ 999 అండ్ 995/999 ఇంటూ 999 అండి, ఇలా ఇచ్చారండి. అయితే దీని అర్థం ఏంటంటే ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్లండి, దీనికి ఇలా వస్తుందండి బ్రాకెట్, ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్లు అది. ఇప్పుడు ఈ 999 ఇంటూ ఇది అవుతుందండి, అంటే 999 ఇంటూ 999, 999 ఇంటూ 999 ప్లస్ ఏమవుతుందండి 995/999 ఇంటూ 999 అండి, అవునా కాదండి, విడదీసామండి. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి, ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయండి, ఇంటూ చేస్తే దీన్ని 1000-1 అని రాసుకుంటున్నాను, 1000-1 ఇంటూ 999 అని పెట్టుకున్నాను నేను, ప్లస్ దీనికి ఏమవుతుందండి 995 అండి. ఇప్పుడు ఈ రెండు 999 ఇంటూ 1000 చేస్తే ఏమవుతుందండి, 999 పక్కన 000 వస్తుందండి, మైనస్ 999 వస్తుంది, ప్లస్ 995 అవుతుంది. ఇప్పుడు ప్లస్ చేయండి, 99000 మైనస్ ఈ రెండు ప్లస్ చేసినట్లయితే, అంటే ఈ మైనస్ ఉంది ప్లస్ ఉంది, డిఫరెన్స్ అవుతుందండి. ఎంత డిఫరెన్స్ వస్తుందండి, 4 డిఫరెన్స్ వస్తుందండి, అవునా కదా. 9 నుంచి 5 తీస్తే అంటే 4 మైనస్ 4 వస్తుంది, -4 చేసేయండి, చేస్తే 0 నుంచి 4 మైనస్ చేస్తే మనకి 6 వస్తుంది, ఇక్కడ 9 ఉంటుంది, 9 అంటే 9 అలా వేసేయండి, ఇక్కడ కూడా 9 ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది 8 ఉంటుందండి, 999 అండి. అంటే ఏమవుతుందండి, 998996 అండి, ఇది ఆన్సర్ అండి. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, పెద్ద కష్టమైన కాదు, దీన్ని షార్ట్ కట్లో కూడా నువ్వు చెప్పొచ్చు. అయితే షార్ట్ కట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, ఆల్రెడీ మనం ఫ్రాక్షన్స్ అనే టాపిక్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి, ఒకసారి చూడండి షార్ట్ కట్ ఎలా చెప్పామండి. షార్ట్ కట్ అయితే దీనిలో మర్చిపోయే అవకాశం ఉందండి, కాబట్టి ప్రాసెస్ నేర్చుకునే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎవరైతే మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళు షార్ట్ కట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 131 అండి, 131. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా అండి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి. ఇది ఆర్ఎస్ అగ్రవాల్ ఉన్న క్వశ్చన్, యాజ్ టీ ఇచ్చేస్తున్నాడు అండి క్వశ్చన్. ఇది ఏమిచ్చారండి, 999 అండ్ 1/7 ప్లస్ 999 అండ్ 2/7 ప్లస్ 999 అండ్ 3/7 ప్లస్ 999 అండ్ 4/7 ప్లస్ 999 అండ్ 5/7 ప్లస్ 999 అండ్ 6/7 ఇజ్ ఈక్వల్ టు వాల్యూ కావాలండి. దీని వాల్యూ కావాలి, ఇది ఎస్ఎస్సీకి రైల్వే ఎగ్జామ్ చాలా ఎక్కువ ఇస్తున్నాడండి.
అయితే ఇక్కడ చేసే పెద్ద తప్పు ఏంటంటే అన్నింటిలో 999 ఉంది కాబట్టి 999 చాలా మంది కామన్ తీయేస్తారండి. 999 ఎప్పుడు కూడా కామన్ తీయొద్దండి, ఎందుకంటే ఇది ఇండివిజువల్ వాల్యూస్ అండి. ఇంకేం లేదంటే ఏముందండి, ప్లస్ ఉన్నట్టు అర్థం అండి దీని మధ్య. సింబల్ ఏం లేదంటే ఏముందండి, ప్లస్ ఉందండి. అంటే అన్ని 999 ఇండివిజువల్ వాల్యూస్ అండి. అన్ని ఎన్నున్నాయి అంటే ఇక్కడ 6 ఉన్నాయండి. కాబట్టి 999 ఇంటూ 6 వస్తుందండి. 999 కామన్ తీయట్లేదండి. 999 ఇంటూ 6 ప్లస్ ఏమవుతుందండి, 1/7 ప్లస్ 2/7 ప్లస్ 3/7 ప్లస్ 4/7 ప్లస్ 5/7 ప్లస్ 6/7 అండి. ఇవి మిగిలిపోయాయి. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, లేకపోతే డైరెక్ట్ గా కలిపి అన్ని డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి కలిపి అంటే ప్రాబ్లం లేదు. అది ఈ రెండు ప్లస్ చేసిన ఈ రెండు ప్లస్ చేసిన ఏమొస్తుంది, 7 వస్తుందండి. అంటే 7/7 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుందండి. ఈ రెండు ఇంటూ చేయండి, 6 9 54 59 6 9 54 అంటే 5 9 94 అవుతుందండి. 5 9 94 6 9 54 అండి, 5 ఉంటుందండి. 54 59 4 కలపాలి కాబట్టి అలా. ప్లస్ ఇక్కడ 3 వస్తుందండి, లేదా మొత్తం అన్ని 7 అవుతాయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 అలా కలిపినా ప్రాబ్లం లేదండి. ఏమైంది, 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత, 6 6 ప్లస్ 5 4 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 6 21 అంటే 21/7 వస్తుందండి. 7 1 7 3 3 కలిపండి. 3 కలిపితే ఏమవుతుందండి, 5 9 9 7 అవుతుందండి. 5 9 9 7 అవుతుందండి. చాలా వరకు ఏం చేస్తారంటే ఈ 999 కామన్ తీస్తారండి. 999 కామన్ తీస్తే మళ్ళీ 3 వస్తుంది కాబట్టి 3తో మల్టిపై చేస్తారండి. 3 9 27 అండి, 3 9 27 3 9 27 అంటే 2 9 9 7 ఉంటుంది. అది కూడా ఆప్షన్లో ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ అదే ఉంది చూడండి. కాబట్టి ఇది పెట్టేస్తారండి చాలా మంది, ఇది ఎగ్జాక్ట్లీ రాంగ్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇది అవుతుందండి. 999 ఎప్పుడు కామన్ తీయొద్దండి. ఇప్పుడు కూడా ఒక మిక్సిడ్ ఫ్రాక్షన్ మధ్యలో సింబల్ ఏదేమి లేదంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్లస్ ఉన్నట్టు అండి, ఇంటూ ఉన్నట్టు కాదు. అది మాత్రం బాగా అబ్జర్వ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 132 క్వశ్చన్ నెంబర్ 132 ఇలా ఇచ్చాడండి. ది వాల్యూ ఆఫ్ 1 ప్లస్ 1/4 × 3 ప్లస్ 1/4 × 3² ప్లస్ 1/4 × 3³ ఈజ్ అని ఇచ్చాడండి. ఈజ్ ఈక్వల్ టు కావాలి. దీని వాల్యూ ఎంత వస్తుందో చూడండి. దీన్ని ఎంతకుముందు మనం ఎలా చేసాం అలా చేయాలండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేసినట్లయితే ఎల్సిఎం ఏమవుతుందండి, 4 × 3³ అవుతుందండి. 4 × 3³ ఇక్కడ లేదు కాబట్టి ఏమొస్తుందండి, 4 × 3³ వస్తుంది. ఎందుకంటే బై 1 ఉంటుంది కదా. ఇక్కడ 4 3 ఉంది కదా, ఇంకేం లేదండి, 3² లేదు కాబట్టి 3² వస్తుందండి. ఇక్కడ 4 × 3² ఉంది కదా, ఇంకొక 3 సరిపోవట్లేదు కాబట్టి 3 వస్తుందండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి కరెక్ట్గా 1 వస్తుందండి. ఇప్పుడు ప్లస్ చేసండి ఏమవుతుంది చూడండి, 3³ అంటే 27 అండి. 27 × 4 అండి, 27 × 4 ప్లస్ 3² అంటే 9 ప్లస్ 3 ప్లస్ 1 అండి. బై ఇదంతండి, ఇక్కడ కూడా సేమ్ అండి, 3³ × 4 అండి. అంటే 27 × 4 మనకి ఆప్షన్లో చూడండి ఏమన్నా అంటే దగ్గర దగ్గర వాల్యూస్ ఉంటే వేసేయండి. 4 తో 4 7 ఎంతండి, ఎంత చేద్దాం, 4 7 28 2 4 2 8 అంటే 108 అవుతుందండి. 4 2 8 108 అండి. అంటే ఇక్కడ కూడా ఏమవుతుందండి, 108 ప్లస్ ఇవన్నీ ప్లస్ చేస్తే ఎంతండి, 9 ప్లస్ 1 10 13 అండి. 13 ప్లస్ చేసండి ఎంత అవుతుందండి, 3 ప్లస్ 9 అంటే ఎంత, 13 ప్లస్ 8 చూసుకోండి కాబట్టి 13 ప్లస్ 8 ఇక్కడ 21 అంటే 121/108 అవుతుందండి. 121/108 అండి. ఇక్కడ ఆన్సర్ ఏ అవుతుందండి, ఆన్సర్ ఏ చూడండి. ఏం చేసామండి, అన్నిటికీ ఎల్సిఎం చేసామండి. ఎల్సిఎం 4 × 3³ అవుతుంది, ఎందుకంటే ఏది పెద్ద అయితే అదే అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడాను దాని రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఏమీ లేదంటే బై 1 ఉంది ఇక్కడ, 1 × 4 × 3³ కాబట్టి 1 × ఇది వస్తుంది కాబట్టి అయిపోతుందండి. నెక్స్ట్ ఇందులో 4 3 ఉందండి, ఇంకేం సరిపోవట్లేదు. ఇంకా 2 3 లేవండి కాబట్టి 3² వచ్చింది. ఇక్కడ 4 2 3 ఉన్నాయి, ఇంకొక 1 లేదు, ఒక 3 లేదు కాబట్టి ఆ మీద 3 వచ్చింది. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ పైన అలా యాజ్ ఇట్ ఇస్ ఉండిపోతుందండి. మనకి ఎల్సిఎం మెథడ్ తెలుసు కాబట్టి ఆ మెథడ్లో మనం చేసామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 133 అండి. క్వశ్చన్ నెంబర్ 133 ఏమి ఇచ్చారండి, 1/1 2 1 2 3 1 2 3 ప్లస్ 1/2 3 4 3 4 ప్లస్ 1/3 4 5 ప్లస్ 1/4 5 6 అండి. 4 5 6 ఇలా ఇచ్చాడండి. దీని వాల్యూ ఎంత అవుతుంది ఇప్పుడు దీనికి ఎల్సిఎం మెథడ్లో చేయండి, ఎందుకంటే మనకు 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. ఎల్సిఎం ఏమవుతుందండి, 1 2 3 × 4 × 5 × 6 అవుతుందండి. ఇక్కడ 1 2 3 ఉంది కదా, ఏం లేదండి, 4 5 6 లేదు కాబట్టి 4 5 6 చేసేయండి. ప్లస్ ఇక్కడ 2 3 4 ఉందండి, అంటే ఇంకేం లేదండి, 5 6 లేదు కాబట్టి 5 6 చేయండి. ఇక్కడ 3 4 5 అండి, 3 4 5 అంటే 2 6 లేదండి, అంటే 2 × 6 అండి. ప్లస్ ఇక్కడ 4 5 6 అంటే ఏం లేదండి, 2 3 లేదండి, 2 × 3 అండి. ఇంటూ చేసండి, 4 5 ఎంత అండి, 20 20 × 6
120 అవుతుంది 120 ప్లస్ 5 6 ఇస్ 13 ప్లస్ 2 6 ఇస్ 12 2 3 ఇస్ 600 బై ఇక్కడ ఏమవుతుంది చూడండి ఇక్కడ ఆల్్రెడీ ఇక్కడ వరకు 120 వచ్చిందండి 120 ఇంటూ 600 అంటే 720 అవుతుంది ఇంటూ ప్లస్ చేశాను మొత్తం 120 ప్లస్ 30 అంటే ఎంత ఉంది 150 అవుతుందండి 150 160 168 అవుతుందండి 168 బై 720 అండి 168 బై 720 ఇక్కడ మనము 4 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుందండి 4 టేబుల్ తో క్యాన్సిల్ అవుతుంది 4 4 4 2 అండి 4 టేబుల్ తో 4 1 4 4 8 4 0 180 అండి నెక్స్ట్ ఇంకా చూడండి 6 టేబుల్ తో పోతుందండి 6 7 6 30 అండి అంటే ఏమవుతుందండి 7 బై 30 అవుతుందండి 7 బై 30 అవుతుంది మనకు ఆప్షన్ ఉందండి 7 బై 30 ఉందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 7 బై 30 ఏ ఆన్సర్ అవుతుందండి ఓకే చూడండి తక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎల్సిఎం మెథడ్ లో కలిపవచ్చండి ఎక్కువ టర్మ్స్ ఉంటే మళ్ళీ ఇంకేనా వేరే మెథడ్ లో ఇవ్వొచ్చని ఆలోచించొచ్చండి తక్కువ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మనం ఎల్సిఎం మెథడ్ లో చేస్తామండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కొద్ది ఫాస్ట్ అవుతుంది ఫాస్ట్ అయినా సరే ప్రాబ్లం లేదండి మనకి సింప్లిఫికేషన్ అనేది ఈ రేంజ్ లోనే చేయాలి ఇంకా దీనికన్నా ఫాస్ట్ గానే చేయాలి మీకు అర్థం అవడం కోసం కొద్ది సేవ చెప్తున్నాను నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ ది వాల్యూ ఆఫ్ 3 బై 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అండి ప్లస్ 5 బై 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అండి ప్లస్ 7 బై 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్ అండి ప్లస్ ఎన్ సో ఆన్ ప్లస్ 19 బై 10 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ అండి 9 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ అండి 9 స్క్వేర్ ఇంటూ 10 స్క్వేర్ అండి ఇలా ఇచ్చారండి దీని వాల్యూ కనుక్కోవాలి మనం ఇక్కడ మొత్తం టర్మ్స్ ఇచ్చాడు కానీ మనం ఏంటంటే ఎన్సోన్ పెట్టుకున్నాం బోర్డు సెండ్ కాబట్టి ఎన్సోన్ పెట్టుకున్నాం ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ 1 స్క్వేర్ 2 స్క్వేర్ మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 3 అండి 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ డిఫరెన్స్ ఎంత అంటే 5 అంటే 2 స్క్వేర్ అంటే 4 4 9 9 కి 4 డిఫరెన్స్ ఎంత అంటే 5 అండి ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 9 కి 16 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 7 అండి అలా డిఫరెన్స్ పైన ఉందండి ఎప్పుడైనా డిఫరెన్స్ పైన ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ గా దీన్ని 1 - 1/2 స్క్వేర్ అని రాసుకోవచ్చండి అంటే 1/1 స్క్వేర్ మైనస్ 1/2 స్క్వేర్ అండి ప్లస్ దీన్ని 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్ అని రాయొచ్చండి చూడండి 3 స్క్వేర్ ఎక్కడికి వెళ్ళిపోతుందండి ఈ 2 స్క్వేర్ ఎక్కడికి వెళ్తుంది 3 స్క్వేర్ అంటే 9 9 మైనస్ 4 అంటే 5 వస్తుంది ఓకేనా మళ్ళీ రెండు ఇంటూ అవుతాయి కాబట్టి ప్లస్ దీన్ని కూడా అలాగే రాయొచ్చండి 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్ అని రాయొచ్చు ఎన్ సో అని దీన్ని రాయొచ్చండి 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్ అని రాయొచ్చండి ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి ఓకే చూడండి ఇక్కడ మైనస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ ఇక్కడ వచ్చిన రెండు క్యాన్సిల్ అయిపోతాయి అలాగే ఫస్ట్ది క్యాన్సిల్ అయిపోతున్నాం అవునా కదండి ఈ రెండింటిలో సెకండ్ క్యాన్సిల్ అయింది అంటే ఈ సెకండ్ది ప్లస్ ఫస్ట్ది సెకండ్ది ఫస్ట్ది సెకండ్ది ఫస్ట్ అలాగే ఫస్ట్ క్యాన్సిల్ అయిపోతుంది ఏమైందండి 1/1 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్ మిగిలిపోతుందండి 1/1 స్క్వేర్ అంటే 1 అవుతుంది 1 - 1/10 స్క్వేర్ అంటే 100 అండి 100 ఇంటూ 1 100 100 మైనస్ 1 అంటే 99 అవుతుంది ఆన్సర్ 99/100 అండి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి చాలా సింపుల్గా కూడా చేయొచ్చండి క్వశ్చన్ క్వశ్చన్ చూస్తే చాలా లెంతి అనిపిస్తుంటుంది అంత లెంతి ఏం అవసరం లేదండి చాలా చాలా సింపుల్గా చేయొచ్చు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 135 క్వశ్చన్ నెంబర్ 135 అండి 135 చూసుకున్నట్టయితే 42.5 మీటర్ల పొడవు గల కట్టెను 85 సెంటీమీటర్ల పొడవు గల పొడవుండే ముక్కలుగా కోస్తే ఎన్ని ముక్కలు వస్తాయి అంటండి ఇంత పొడవు కట్టెను ఎన్ని ముక్కలు కావాలి అంటే ఏమవుతుంది డివిజన్ చేయాలండి అంతేనండి ఏం చేయాలండి డివిజన్ చేయాలండి 42.5 మీటర్ల ఉన్న పొడవైన కట్టును ముక్క ముక్కలు చేసామండి ఎన్ని ముక్కలు చేసాము అని కావాలంటే ఏం చేయాలండి ఆ ముక్క యొక్క పొడవు మొత్తం పొడవుపై ముక్క యొక్క పొడవు వేస్తే ఎన్ని ముక్కలు వచ్చేస్తే తెలిసిపోతుంది అంటే ఏముంది 42.5 మీటర్లు బై 85 సెంటీమీటర్లు అవుతుంది 85 సెంటీమీటర్లు ఎప్పుడు కూడా మనకి డివిజన్ చేసేటప్పుడు మాత్రం ప్రమాణాలను ఈక్వల్ ఉండాలండి కాబట్టి మీటర్ని సెంటీమీటర్లో మాత్రం ఏం చేస్తామండి 100తో మల్టిప్లై చేస్తామండి చేస్తే ఏమవుతుందండి 4250 వస్తుందండి ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కానీ 2 0 2 వచ్చే అవకాశం ఉందండి కాబట్టి పాయింట్ అనేది పోతుందండి చూసుకోండి లేదా 50 వేసుకోండి ఈ పాయింట్ పోవాలంటే 20 సెలెక్ట్ చేస్తే 4250/85 అవుతుందండి ఇప్పుడు దీన్ని డివిజన్ చేయండి దేనితో క్యాన్సిల్ అవుతుందో చూడండి లేదా ఆప్షన్ బట్టి ఫాలో అయిపోండి ఆప్షన్ బట్టి దేనితో క్యాన్సిల్ అయిపోతుందో సింపుల్గా చెప్పవచ్చు చూడండి 8తో చూసినట్లయితే 4000 కాబట్టి ఆన్సర్ 40 అని పెట్టివచ్చండి డైరెక్ట్గా లేదంటే ఒకసారి డివిజన్ చేద్దాం 5తో చేస్తే 5 17 5 తో 5 8
45 5 5 850 17 తో 17 5 50 పడుతుంది అనుకో 50 పడుతుందండి కట్ ఆన్సర్ ఏమవుతుంది 50 అవుతుందండి అంటే 50 ముక్కలు వస్తాయి ఒకసారి చూడండి 85 ఇంటూ 50 చేశారు అనుకోండి 5 0 0 5 5 25 2 5 4 5 8 40 42 అవుతుందండి అంటే 4 2 5 అంటే 50 అవుతుందండి అంటే ఎన్ని ముక్కలు వస్తాయండి 50 ముక్కలు వస్తాయండి చూసుకోండి 50 ముక్కలు అంటే 40 అనుకున్నాను నేను చిన్న మిస్టేక్ ఏం రావడం లేదు అంటే 8 తో 8 5 40 కదా నేను 8 4 40 అనేసి కొద్దిగా ఇమాజినేషన్ చేసుకుని అయిపోయింది ఇక్కడ 4 ఉంది కాబట్టి ఆ విధంగా మనకు వచ్చేస్తుంటే అలాంటి కన్ఫ్యూజన్ పడొద్దండి ఇక్కడ మనకి 4000 ఉందండి ఇక్కడ 80 ఉందండి రౌండింగ్ నెంబరే చూసుకోండి 80 తీసుకుంటే ఎంతండి 8 5 4 అంటే 40 అంటే 4000 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది 50 దగ్గర ఎందుకంటే అన్ని కూడాను 30 40 60 ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అలా మనం థింక్ చేసుకుంటే మనకు ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది లేదంటే ఆ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా మనకి ఆన్సర్ చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి లేదంటే డిసమ్ చేసుకున్నా సరే మన ఆన్సర్ వచ్చేస్తుందండి డిసమ్ చేసుకుంటే ఏమవుతుందండి 4250 4250 by 85 కదండి డిసమ్ ఈ రెండింటికి ఎంత అంటే 2 అవుతుందండి ఈ రెండింటికి 8 2 5 అంటే ఎంత అండి 13 అంటే 4 వస్తుందండి అంటే 2 by 4 అండి 13 అంటే ఎంత వస్తుందండి 4 వస్తుందండి 1 2 అంటే 1 by 2 వచ్చింది 1 by 2 నేను చేయొచ్చండి 5 by 5తో మల్టిఫై చేయాలండి అంటే 1 into 5 5 అవుతుందండి డిసమ్ ఏమవుతుందండి 5 అవుతుందండి మిగిలిన ఆప్షన్లో డిసమ్ 5 ఏమీ లేదు కాబట్టి డిసమ్ దీనికి 5 ఉంది డిసమ్ దేనికి లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నన్ ఆఫ్ దీస్ అవుతుందండి నన్ ఆఫ్ దీస్లో ఏముందండి 50 ఉందండి ఓకేనండి మన ఒరిజినల్ ఆన్సర్ 50 అండి కానీ మనకి లెక్క ప్రకారం ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ దీస్ అండి ఓకే ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చే వర్కింగ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తర్వాత చూద్దాం ఆల్రెడీ 135 అయితే కంప్లీట్ అయ్యి ఇప్పటివరకు చెప్పుకున్న మోడల్స్లో ఏవైనా సరే ఇంకా దీనికన్నా బెటర్ వేలో చేయగలిగినట్లయితే దాన్ని మీరు ఒక పేపర్ మీద చేసి మాకు వాట్సాప్ చేసినట్లయితే నెక్స్ట్ మనం రివిజన్లో మాత్రం బెటర్గా ట్రై చేద్దాం మీకు బెటర్గా అనిపించినా నాకు బెటర్గా అనిపించినా సరే బెటర్గా చెప్పడానికి ట్రై చేద్దాం ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాము ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం మన ప్రిపరేషన్ అనేది ఉండాలండి ఎందుకంటే కాంపిటీషన్ చాలా హీగా ఉంటుంది అలాగే టైం తక్కువ ఉంటుంది ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ టైం తగ్గించుకోవాలి కాంపిటీషన్లో ముందుకెళ్ళాలంటే మాత్రం ఎక్కువగా మనం అడ్వాన్స్డ్ మెథడ్లో ఫాలో అవ్వాలి దానికోసం అని అడుగుతున్నాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్